This video is brought to you by Law Excellence IAS Academy. మీరు ఫస్ట్ రంగారెడ్డి జిల్లా విడిపోయిన తర్వాత ఫస్ట్ రంగారెడ్డి జిల్లాకి ఫస్ట్ ఎస్పీ అప్పుడు మీరు వచ్చేసరికి పోలీసింగ్ ఏ విధంగా ఉండేది ప్రజలకి పోలీసుల మీద నమ్మకం ఏ విధంగా ఉండేది మీరు శ్రీకాకుళం జిల్లాలో పుట్ట రామారావు గారని ఒక మంచి అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్న మీరు ప్రాక్టీస్ మాని పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు మాది ఒక మంచి పల్లెటూరు అండి లాభం గ్రామం బూర్జమండలం శ్రీకాకుళం జిల్లా మాది రైతు కుటుంబం నాకు బేసికల్గా మార్గదర్శి మా తాతగారు రామారావు గారి కేసు వచ్చిందంటే ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చారు అంటే ఒక కేసు కన్విక్షన్ రావడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఏ విధంగా మౌల్డ్ చేసుకొస్తారు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది పోలీస్ ఆ రోజుల్లో చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసేవారు అంటే ప్రెషర్ ఆఫ్ వర్క్ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉండేది డిఎస్పీలు కోర్టుకు వచ్చేవారు సమ్ టైమ్స్ ఎంవి కృష్ణారావు గారు ఎస్పీ గుండి కూడా కోర్టుకు వచ్చారు ఇక్కడ మనకి హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఎట్లాగో నల్గొండ కూడా ఓల్డ్ టౌన్ అని ఉండేది సేమ్ సిమిలర్ ఫీచర్స్ దాంతో ఓల్డ్ టౌన్లో ఒక ముస్లిమ్స్ గ్రేవ్ యార్డ్ ఉండేది అందులో ఆంజనేయ స్వామి విగ్రహము 1974లో కాంగ్రెస్లో రెండు వర్గాల వారికి తగాద వచ్చి ఒక విగ్రహం తెచ్చివేశారు నేను రౌండ్ కొట్టి సార్ నేను హిందువుని పూజ చేస్తాను ఆంజనేయ స్వామి చిరంజీవి మరి శ్మశానంలో విగ్రహం చాలా తప్పది కేసు మ్యాటరు 24 ఏళ్ళు కోర్టులో నడిచింది కోర్టు హైకోర్టు డెసిషన్ ఉంది రిమూవ్ చేయమని బట్ ఏ కలెక్టర్ ఎస్పీ ధైర్యం చేయలేకపోతున్నారు ఇంతమంది తలకాయలు పోతాయో అని రాచకొండ ఆ టైంలో కొంచెం మావోయిస్టులు కూడా బాగా పెరుగుతుంటాయి ఒకప్పుడు నల్గొండ కమ్యూనిస్ట్కి పుట్టిన జిల్లా గోడల మీద రాయటం వాల్ పోస్టర్లు లేకపోతే పాంప్లెట్స్ 11 మర్డర్లు 41 స్టాబింగ్స్ 25 సంవత్సరాల నుంచి ఇదే మాకు పండుగ వచ్చిందంటే బూట్లు చప్పుళ్ళు తప్ప నిద్రాహారాలు ఉండవు మనుషులకి సవాంగ్ గారు వచ్చారు వచ్చినప్పుడు ఆపరేషన్స్ అన్నీ బాగానే అయినాయి యాక్చువల్గా ఆయన్ని చంపాలని నక్సలైట్స్ ఉద్దేశం ఆయనకి సెక్యూరిటీ అది బాగుంటుంది ఎస్పీకి తర్వాత నెక్స్ట్ టార్గెట్ నేను ఆయన వీలు పడదు కాబట్టి డిఎస్పీని చంపడం కానీ అప్పట్లో వరంగల్ చాలా పీక్ స్టేజ్కి వచ్చేది కదండి చాలా పీక్ దాన్ని మేము పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసేవారు పోలీస్ క్వార్టర్స్లో కూడా బ్లాస్ట్ చేసిన రోజులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ ముందే పోలీసుని చంపేవారు ఒక సీసీఎస్ దగ్గర ఒక హెడ్ కానిస్టేబుల్ అట్లా కాల్చి అంటే ఆర్ఈసీ పక్కన ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ ఆ రోడ్డుకి వెళ్ళిచ్చేవాడు కదా డ్రైవరు నాకు అర్థం కాక ఏమిటయ్యా నెమ్మది పోదాము రా చూద్దాము అని అంటే అప్పుడు చెప్పాడు ఆ తర్వాత 50 రూపాయలకు కూడా మర్డర్ చేసేవాడు సాయంత్రం కరెంట్ ఆరిందంటే మర్డర్ అయినట్లు ఎక్కడ టౌన్లో రౌడీస్ కానీ లేదా రౌడీస్ని పోషించే పొలిటీషియన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్ వచ్చిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు అక్కడ ఆనవ్ అవుతాయి రిగ్గింగ్ కామను మైట్ ఈజ్ రైట్ మంత్రి శ్రీనివాసరావు అని ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు ఇంతలోగా ఫోన్ వచ్చింది మాకు సుబ్బరామరెడ్డి గారిని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు వెళ్ళేసరికి అది ఏమైందంటే గన్మ్యాన్ రత్నం అని ఉండేవాళ్ళు అది మిస్ఫైర్ అయింది ఆయన ఈ ప్యానికిలో వాళ్ళు వెళ్ళి తర్వాత కిడ్నాప్ చేస్తారంటే ఆయన నవ్వి ఆహా నన్ను కిడ్నాప్ చేస్తారా రండి అన్నాడు అంటే ఆయన కానీ గవర్నమెంట్ ఆఫీసర్ల మీద మీ డిఏ కేసులు వేస్తారు కదా కానీ అదే పొలిటీషియన్ మీద మీరు డిఏ కేసులు ఎందుకు పెట్టకూడదు వాళ్ళని మనం ఎంక్వైరీ చేయాలంటే పర్మిషన్ గవర్నమెంట్ నుంచి కావాలి పర్మిషన్ ఇవ్వరు వాళ్ళు అదర్వైజ్ మన కళ్ళ ముందు చూస్తే వీడు చిన్న వ్యాపారం చేసో చిన్న పని చేసో వచ్చేవాడిలా కనిపిస్తాడు సడన్గా వాడి లైఫ్లోనే వాడు టాప్లో వెళ్ళిపోతున్నాడు అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ మధ్య ఇది ఎంత ఈ గ్యాప్ ఈ స్టాండ్
కోస్టల్ చెక్ పోస్ట్ పెట్టడం టైంలో కోస్టల్ గార్డ్కి వైజాగ్లో ఒక ఆఫీస్ తప్పించి మిగతా ఈ మచిలీపట్నం కానీ ఎక్కడ కూడా బెట్లు లేదు. మీకు ఇచ్చాపురం టు నెల్లూరు వరకు మీ సెక్టర్ వస్తుంది. మరి ఇన్ని సెక్టర్లు ఎలా మీరు ఒకటి ఏర్పాటు చేస్తారు? 1872 పోస్ట్ ఇన్ శాంక్షన్. అందులో ఇప్పుడు ప్రజెంట్ స్ట్రెంత్ 500-600 మధ్యలో ఉంటుంది. టెక్నికల్ స్టాఫ్ ఉంటారు ఈ బోట్స్ రాలేడానికి, అది కొరత. ఇవన్నీ అడిగితే నోబడీ రెస్పాండ్. కొన్ని రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు వాటిలో ఇన్వెస్టిగేషన్, కేసు రిజిస్ట్రేషన్ ఉంది. మన కోస్టల్ సెక్యూరిటీలో చట్ట ప్రకారం ఉంది, మనకు పవరు, బట్ అది చేయనివ్వరు. రెండు పనులని మేజర్ సెక్యూరిటీ అక్కడే కదా. బొంబాయి లాంటి ఇష్యూ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? మొన్న వైజాగ్ నుంచి పలాస్ హెల్త్ పట్టుకున్నారు అని లాస్ట్ టైం మొన్న. దిస్ థ్రెట్ ఈస్ దేర్. అది చెప్పామనుకోండి ఆడ ఇంకా వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఫైనల్లీ ఎప్పుడు ప్రాబ్లం వస్తుందనేది మనం చెప్పలేం. అంటే ప్రాబ్లం రాకూడదని భగవంతుని కోరుతాం. బికాజ్ వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. అడ్వకేట్గా తన కెరీర్ ప్రారంభించి పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయిన ఒక గొప్ప వ్యక్తి ఈ వారం మన గెస్ట్. అడ్వకేట్గా ప్రారంభించిన ఆయన పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు, యూనిఫామ్ వేసుకున్న టైంలో పోలీసింగ్ ఏ విధంగా ఉండేది, రిటైర్ అయిన తర్వాత వచ్చేసరికి పోలీసింగ్లో వచ్చిన మార్పులు ఏంటి, ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం పెరగాలంటే ఏం చేయాలి అనే విషయాల్ని ఆయనపై ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఇంతకీ ఆయన పేరు సూర్యప్రకాష్ గారు, రిటైర్డ్ ఐజీపీ ఆంధ్రప్రదేశ్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇప్పటి నుంచి మిమ్మల్ని దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, 15-20 ఇయర్స్ అవుతాం. మీరు ఫస్ట్ రంగారెడ్డి జిల్లా విడిపోయిన తర్వాత ఫస్ట్ రంగారెడ్డి జిల్లాకి ఫస్ట్ ఎస్పీ మీరు. అప్పుడు మీరు మాకు పరిచయం అయ్యారు. అప్పుడు కమిషనరేట్ సపరేట్ అవ్వడం, రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ఎస్పీ. అప్పుడు మీకు పరిచయం చేస్తుంది కూడా మాకు అప్పుడు సైబరాబాద్ ఫస్ట్ కమిషనర్ మహేందర్ రెడ్డి గారు. ఆ జేఎన్టీయూలో ఒక ఎగ్జామ్ అవుతుంటే మీ జిల్లా ఆయన నుంచి పరిచయం చేశారు. అంతవరకు మీరు మా జిల్లాను కూడా తెలియదు. అప్పుడు మీరు వచ్చేసరికి పోలీసింగ్ ఏ విధంగా ఉండేది, ప్రజలకి పోలీసుల మీద నమ్మకం ఏ విధంగా ఉండేది, మీరు రిటైర్ అయ్యేసరికి పోలీసులకి ప్రజలకి మధ్యన గ్యాప్ అనేది ఇప్పటికే కనిపిస్తుందండి. ఆ గ్యాప్ పెరగడానికి కారణాలు ఏంటి? వీటన్నిటికన్నా ముందు మీరు శ్రీకాకుళం జిల్లాలో పుట్ట రామారావు గారని ఒక మంచి అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్న మీరు ప్రాక్టీస్ మాని పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం. మాది ఒక మంచి పల్లెటూరు అండి, లాభం గ్రామం, బూర్జా మండలం, శ్రీకాకుళం జిల్లా. మాది రైతు కుటుంబం. నాన్నగారు అమ్మగారు ఇప్పుడు ప్రస్తుతం లేరు, కానీ వాళ్ళ తాలూకా కష్టం అంతా ఉండేది. నాకు బేసికల్గా మార్గదర్శి మా తాతగారు. ఆయన నన్ను 3వ తరగతి చదివినప్పుడే చదివించాలని 6వ తరగతిలో చేర్పించారు, ఓ ప్రైవేట్ టెస్ట్ కండక్ట్ చేయించి. ఆ తర్వాత అలాగే అన్నీ హై స్కూల్ అయిన తర్వాత కాలేజీ అయిన తర్వాత యూనివర్సిటీలో లా చేస్తుండగా గ్రూప్ 2 సర్వీస్ రాశాను. ఆ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఎన్రోల్మెంట్ చేసి బార్లో, శ్రీకాకుళం బార్లో ప్రాక్టీస్ ప్రారంభించి మా గురువుగారు పుట్ట రామారావు గారు, వారు లేనప్పటికీ ఇప్పుడు ఉన్నట్టే మాకు అనిపిస్తుంది. ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి లీడింగ్ లాయరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా. అప్పుడు ఆయన నేను కలవగానే మీలాగే చాలా ఆదరాభిమానాలతో మా ఆఫీస్లో ఖాళీ ఉంది రండి అని ఆదరాభిమానాలు ఫస్ట్ మీరు కలిశారు? కలిశాను. కలిసిన తర్వాత అంటే ఎవరైనా అడిగితే ఫలానా ఎంపీ గారు, రాజగోపాలరావు గారు, వాళ్ళ తాలూకాడు వారైతే అడగక్కర్లేదు, మన ఆఫీస్కి రండి అని అన్నారు. అన్న తర్వాత నాకు బేసిక్గా జూనియర్ అడ్వకేట్ కంటే ఒక కొడుకులా చూసుకుని, ఆయనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్, పొలిటీషియన్ కూడా చాలా బిజీగా ఉండేవారు. ఆఫీస్ అంతా నేను జస్ట్ ఎంటర్ అయినప్పుడు కూడా పెద్ద పెద్ద కేసులు నాకు ఇచ్చి, మీరు చేయండి పర్వాలేదు బాగా చేస్తారు అది ఇది అని ధైర్యం ప్రోత్సాహం ఇచ్చి చేయించేవారు. ఆ మధ్యకాలంలో ఏంటంటే ఒక 1 ఇయర్ 8 మంత్స్ ప్రాక్టీస్ బాగా నడిచింది. యమాంగ్ జూనియర్స్ అందరిలో కల్లా నాకు బాగుండేది. మన స్వర్గీయ ఎర్రనాయుడు గారు, మేమంతా క్లాస్మేట్స్, బార్లో కూడా కొలీగ్స్, జస్టిస్ కాంతారావు గారు, వీళ్ళంతా
అయితే మేము ఇట్లాగా ప్రాక్టీస్ బాగానే ఉంది బాగానే చేస్తున్నాం అనే టైంలో గ్రూప్ టూ సర్వీస్లో ముందు సెలెక్షన్ వచ్చింది. అప్పుడు సీనియర్ అకౌంటెంట్గా మన ట్రెజరీస్ అండ్ అకౌంట్స్లో జాయిన్ అయ్యి హైదరాబాద్లో అకౌంట్స్ బ్రాంచ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్లో చేరాను. అక్కడ అందరూ నన్ను చూసి మీరు ఎంత బాగా చదువుకున్నారు, ఈ ఉద్యోగం చిన్నది, మీ ఎందుకు వచ్చారు అది ఇదని, మీరు చదువుకోండి అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేయగా అందులో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రావటం, 58 నుంచి 55 ఇయర్స్ చేయటం రిటైర్మెంట్, అందులో గ్రూప్ వన్లో ఒక్కసారి 150 పోస్టులు వచ్చినాయి. అప్లై చేసిన తర్వాత అది 4.5 ఏళ్ళు ప్రాసెస్ జరిగి ఫైనల్లీ డిఎస్పీగా సెలెక్షన్ వచ్చింది. వస్తూనే ట్రైనింగ్ ఒకసారి డిఎస్పీ తర్వాత మాట్లాడదాం. ముందు మీరు పుట్ట రామారావు గారి దగ్గర ఒక జూనియర్, కానీ మీరు అన్నట్లుగా ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. మీరు జూనియర్గా వెళ్ళిన తర్వాత ఆయన దాన్ని ఏం నేర్చుకున్నారు, ఫస్ట్ కేసు మీకు ఏమి ఇచ్చారు? ఆయన ఫస్ట్ కేసు నాకు ఒక బెయిల్ అప్లికేషన్ ఇచ్చారు, అది ఆర్గ్యూ చేయమన్నారు, చేశాను. చేసిన తర్వాత బెయిల్ ఇచ్చారు. అప్పుడు జడ్జెస్ కూడా జస్టిస్ పాండురంగారావు గారు వీళ్ళంతా ఉండేవారు. జూనియర్స్ అంటే చాలా ఎంకరేజ్ చేశారు, రాధాకుమారి గారు అని మ్యాజిస్ట్రేట్ గారు, ఏవైనా సెర్చ్ వారెంట్స్ లేకపోతే ఎంకెస్ క్యూరీ క్రౌన్ ఇలాంటివి ఏవైనా ఉంటే నాకే అవకాశం వచ్చేది. ఆయన దగ్గర ఎక్కువగా క్రిమినల్ కేసులు వచ్చేవాడి, మీకు అందులో గుర్తున్న కేసు ఏమైనా ఉందా? అంటే ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్పుడు, కాబట్టి స్టేట్ తరఫున క్రిమినల్ కేసు మర్డర్ కేసులు అడిషనల్ జిల్లా కోర్టు పీపీ ఉండేవారు. అప్పట్లో ఐ థింక్ 4-5 మర్డర్ కేసులు మేము చేసాం, గోకర్ణపల్లి ఒకటి, తర్వాత మెండపేట తాటిపర్తి అటు సోంపేట ఏరియా నుంచి ఏ కేసు చేసినా కన్విక్షన్ వచ్చేది. అందులో నేను ప్రాసిక్యూషన్ అసిస్టెంట్స్ ఉండేవాడిని. అంటే పుట్ట రామారావు గారి కేసు వచ్చిందంటే ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చేది. అంటే ఒక కేసు కన్విక్షన్ రావడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఏ విధంగా మౌల్డ్ చేసుకొస్తుంది, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏ విధంగా సపోర్ట్ తీస్తుంది? పోలీసు ఆ రోజుల్లో చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసేవారు. అంటే ప్రెషర్ ఆఫ్ వర్క్ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉండేది. డిఎస్పీలు కోర్టుకు వచ్చేవారు, సమ్ టైమ్స్ ఎంవి కృష్ణారావు గారు ఎస్పీ గుండి కూడా కోర్టుకు వచ్చారు, ఒక డెకేటీ కేసులు బాగా గుర్తు నాకు. సీనియర్ ఆఫీసర్ రాగాన కింద స్థాయి అధికారుల్లో కూడా ఒక విధమైన అలర్ట్నెస్ ఉంటుంది, కోర్టులో కూడా ఒక మంచి ఇంప్రెషన్, పోలీస్ ఆర్ సీరియస్ ఇన్ దీస్ కేసెస్ అని ఉండేది. అయితే మా గురువు గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాబట్టి ప్రాసిక్యూషన్లో కొన్ని లెకునర్స్ ఉంటే వాటిని రీఎగ్జామినేషన్లో కవరప్ చేయించేవారు. చేయించగానే డిఫెన్స్కి అవకాశం తక్కువ ఉండేది, అందుకు ఎక్విటల్స్కి అవకాశం తక్కువ ఉండేది. అంటే ఆయన చేసిన కేసులో ఒకటే మీకు గుర్తుంటే, ఇది గోకర్ణపల్లి ఒక కేసు ఉంది, తర్వాత దాన్ని ఏ విధంగా కన్విక్షన్ తీసుకొచ్చారండి? అందులో బేసికల్లీ ప్రైమరీ ఎవిడెన్స్ మీద ఉంటుంది, ఆ తర్వాత సెకండరీ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇవి ఉంటాయి. వాటి ద్వారా అంటే మా కేసు ఎప్పుడు కూడా పలానా వారు ఈ మర్డర్ చేశారు అని మేము చెప్తాం ప్రాసిక్యూషన్ నుంచి. డిఫెన్స్ వాళ్ళు మొదట చేయలేదని అంటారు, చేయకపోయినప్పటికీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్కి అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా ఎవిడెన్స్ చట్ట ప్రకారం ఏమేమి ఉండాలన్నది మేము ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. ఆర్గ్యుమెంట్లో కూడా దాన్ని బేసిక్గా మంచి డెసిషన్స్ తీసుకొని ఆర్గ్యూ చేసేవాళ్ళం. దాని మీద జడ్జెస్ కూడా కన్విన్స్ అయ్యి కన్విక్షన్స్ వచ్చాయి. సరే, డిఎస్పీగా మీరు తీసుకున్న తర్వాత అపాలో ట్రైనింగ్ అవ్వడం, తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ వేశారండి. నల్గొండ అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు చాలా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కింద, కమ్యూనల్ కూడా అప్పుడప్పుడే ఏదండి, హైలీ కమ్యూనల్. ఇక్కడ మనకి హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఎట్లాగో నల్గొండ కూడా ఓల్డ్ టౌన్ అని ఉండేది, సేమ్ సిమిలర్ ఫీచర్స్. దాంతో ఆ కమ్యూనల్లో నాకు ఆ ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి నాకు కమ్యూనల్ పెద్దగా అవగాహన లేదు. అక్కడ ఓల్డ్ టౌన్లో ఒక ముస్లిమ్స్ గ్రేవ్ యార్డ్ ఉండేది, అందులో ఆంజనేయ స్వామి విగ్రహము 1974లో కాంగ్రెస్లో రెండు వర్గాల వారికి తగాద వచ్చి విగ్రహం తెచ్చివేశారు. తర్వాత బీజేపీ వాళ్ళు ఏమో మా దేవుడు అని వాళ్ళు క్లెయిమ్ చేసి ప్రతి పండక్కి
ప్రతిసారి గొడవలు జరుగుతుండేవి. దాని మీద ఒక పోలీస్ పికెట్ కూడా ఉండేది ప్రొటెక్షన్ కోసం. ఈ విధంగా ఉంటుండగా నేను ఫస్ట్ 89లో చార్జ్ తీసుకోగానే ఒక రౌండ్ కొట్టినప్పుడు ఏకకాన్ గారు ఎస్పీగా ఉండేవారు, ఫస్ట్ ఎస్పీ. నేను రౌండ్ కొట్టి, సార్ నేను హిందువుని, పూజ చేస్తాను, ఆంజనేయస్వామి చిరంజీవి, మరి శ్మశానంలో విగ్రహం చాలా తప్పది, తీసేస్తాను అని. అంటే నువ్వు నేను ఉన్నంత వరకు దాని జోలికి వెళ్ళకు, నువ్వే చేసి నేను ఏం చేయించాను అంటారు. అది చాలా సీరియస్ మ్యాటరు, 24 ఏళ్ళు కోర్టులో నడిచింది, కోర్టు హైకోర్టు డెసిషన్ ఉంది రిమూవ్ చేయమని. బట్ ఏ కలెక్టర్ ఎస్పీ ధైర్యం చేయలేకపోతున్నారు, ఇంతమంది తలకాయలు పోతాయో అని. నువ్వు అందులో జోక్యం చేసుకోకు అని. సరే, అంతలో ఆయనకి బదిలీ అయింది. బదిలీ అయిన తర్వాత జయచంద్ర గారు ఎస్పీ గారు వచ్చి, ఆయన వ్యక్తిభావం అంతా బాగుంటుంది, ఆయన నేను కలవగానే చెప్పాను సార్ ఇట్లాగా ఆలోచన అది. ఇంతలో ఏం చేశారంటే హాస్పిటల్ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ఇంకో విగ్రహం వేశారు, తర్వాత చౌటప్పలో విగ్రహం వేశారు. ఇలా విగ్రహాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఎవరు ఏం చేయలేకపోతున్నారు. హాస్పిటల్ విగ్రహం రిమూవ్ చేయడానికి మొదట ప్లాన్ చేశాము. అందులో బికాజ్ నేను, నాకున్న డ్రైవరు, పిఎస్ఓతో వెళ్ళాము. అది టన్ బరువు ఉంది, కదలలేదు. అందులో ఊరిలో వచ్చి మా దేవుడిని తీస్తారు అది ఇదనిగా వెనక్కి వచ్చాం. ఆ తర్వాత అప్పుడు మనకి రాములు గారు డిఐజీగా ఉండారు, ఆయన వచ్చి నవ్వుకొని వెళ్ళిపోయాడు, కుర్రవాడి సాహసం చేసేవాడని. నార్మల్లీ ఫెయిల్యూర్స్ కూడా భుజం మీద తట్టి ఆయన సుపీరియర్ ఆయన అలాంటి ఎంకరేజ్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఈ దానవీర సూర్యకర్ణ సినిమా షూటింగ్ నాచారు స్టూడియోలో ఉన్నప్పుడు మాకు బందోబస్తు చేశారు. ఇప్పుడు అనురాగ్ శర్మ గారు ఎస్పీ రంగారెడ్డి ఉండి, నువ్వు మంచి పనే చేసావు కానీ దాని ప్లానింగ్ సరిగా లేదు, నేను చెప్తాను చేస్తావా అన్నాడు. అంటే చెప్పాడు నన్ను. అది ఆర్కియాలజీ నేషనల్ మూవ్మెంట్ సైట్ కింద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు మీకు, సీజ్ చేస్తున్నట్లు, పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినట్లు, అంటే పోలీస్ ముందు లైన్లో ఉండకుండా డ్యూటీ చేసినట్టు, అట్లా చేస్తే ఇబ్బంది రాదు అని అన్నాడు. అలాగే తరపు మా ఆయన ఆపరేషన్ చేశారు, జయచంద్ర గారు కూడా అలాగే చేద్దామని ఒప్పుకున్నారు. ఒక అర్ధరాత్రి నాకు ఫోన్ చేశారు, సూర్యప్రకాష్ రేపు మనం విగ్రహాలు లిఫ్ట్ చేస్తున్నాం, నేను ఉదయం 6కి మీ ఇంటికి వస్తాను, రెడీ. అలాగే వచ్చారు ఆయన. తర్వాత అప్పుడు ఓస్టీల్ ఫ్యాక్టరీలో క్రేన్స్ గట్ట అప్పుడే అది స్టార్టింగ్లో ఉండేది, ఈ క్రేన్స్ అవి ఉండేవి అనమాట. దాని గురించి మరి లిఫ్ట్ చేయాలంటే కావాలి జేసీపీ లాంటిది ఉంటాయి, కానీ అవి కాదు. అంటే మీరు చెప్తుంది గవర్నమెంట్ ల్యాండ్లోదా లేదంటే ముస్లింస్ దీంట్లో అంటారు అన్ని అన్ని ముస్లింస్ కూడా గవర్నమెంట్ అది, గ్రేవ్యార్డ్స్ ఆల్సో పోలీస్ పికెట్ ఉండేది దాంట్లో, ఆశ్చర్యం. 14 AR ఉండేది. అయిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్తే ఎండి గారు సూర్యనారాయణ గారు ఉన్నారు, సూర్యనారాయణ కామినేని సూర్యనారాయణ. ఆయన నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ అది చేయించి, ఏమిటి ఇద్దరు కలిసి వచ్చారు, నార్మల్లీ రారు కదా అన్నారు. అంటే మాకు ఐజీ గారు ఇన్స్పెక్షన్ ఉంది, ఆఫీస్ చుట్టూ రాళ్ళు ఉన్నాయి, కొంచెం రిమూవ్ చేయాలంటే మీ దగ్గర జేసీబీ ఉంది, అలాంటిది ఇస్తే బాగుంది. 8 గంటలకు కావాలంటే 3 గంటలకి ఓకే పంపిస్తాను అని పంపించాడు. ఇంతలోగా స్పెషల్ క్రైమ్ మీటింగ్ అని పెట్టి జిల్లా ఫోర్స్ అంతా పిలిచాం, ఎస్ఐసీ డబ్బు పిలిచిన తర్వాత మీటింగ్ అయ్యలేదు, 4-10 నిమిషాలు మాట్లాడి పంపించాం, 4 గంటలకు రెడీగా ఉండండి, ఏదైనా కాల్ వస్తే అందరూ యాక్ట్ అయ్యారు. ఆపరేషన్ రెడీ ఏం చెప్పలేదు, బికాజ్ దాని సక్సెస్ కల్లా రహస్యమే కారణం. మా ఇద్దరికే తెలుసు ఎస్పీ గారికి నాకు. నా 3 గంటలకి టౌన్ ఎస్ఐ రాజు అని ఉండేవారు, ఆయన పిలిచి, రాజు ఈ తాళ్ళు గడ్డపారలు అవి ఇవి ఎన్ని కావాలయ్యా. ఆయనకి పసిగట్టాడు, సార్ మీరు కుర్రవాళ్ళు, మీరు ఈ కంపెనీలు మీకు పెద్ద అవగాహన ఉండకపోవచ్చు, చాలా సీరియస్ మ్యాటర్, మీరు ఎందుకు తాళ్ళు దూరుస్తారు, ఎంతోమంది చేయాలనుకుని కూడా చేయలేకపోయారు. అంటే నీకు అవన్నీ ఎందుకు కానీ నేను చెప్పింది నువ్వు చెయ్యు. పాపం మంచోడు తీసుకొచ్చాడు, తీసుకొచ్చి
తర్వాత నాకు ఎస్పీ గారు ఏం చెప్పారంటే అంత ముందు బీజేపీ వాళ్ళకి నాకు కొంచెం ఇప్పుడు సిఎస్ నీలం సహాని గారు ఉన్నారు అక్కడ వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళు ఈఆర్ఎన్బి ప్రకాష్ రావు గారు అని ఆ దాడిలో మేము వాళ్ళని అరెస్ట్ చేయడం అంత జరిగింది కౌన్సిలర్స్ 11 మంది వాళ్ళు డామినేషన్ అప్పుడు 11 మంది కౌన్సిలర్స్ ఉండి ప్రతిదానికి ఏదో అడ్డం పడుతుండేవారు నాకు పెద్ద మొదట్లో కాబట్టి కన్ఫ్రంటేషన్ ఉండేది నువ్వు పిలిచావంటే వాళ్ళు వస్తారయ్యా ఆనందంగా వచ్చినతో మాట చింతా సామమూర్తి ఓరుగండ్రు రాములు మైసయ్య వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు నేను పిలిచానని కానీ అందరూ వచ్చారు వస్తే సర్కిల్ ఆఫీస్లో కూర్చొని టీ తాగుతున్నాం టీ తాగిస్తాం వాళ్ళు పాపం చాలా ఆనందంగా ఉంటారు ఇక్కడ ఈ ప్రాంతంలో పబ్లిక్ చాలా మంచి అప్పట్లో ఇంకా ఇది పోలీస్ అంటే ఒక వ్యవస్థీకృతమైనది ఇక్కడ పటేల్ పట్టవారి సిస్టము పోలీస్ అంటే భయమో భక్తో మరి అది ఆడియన్స్గా ఉండేవారు మాటలు సరదా మాట్లాడుతుండగా ఇంతలోగా ఎస్పీ గారు ఫస్ట్ రౌండ్ కొట్టారు ఏంటి ఎస్పీ గారు తిరుగుతున్నారు అంటున్నారు వీళ్ళు అంటే ఏదో మరి టౌన్లో చూస్తున్నారు ఏమన్నా నేను సెకండ్ రౌండ్లో విగ్రహం లిఫ్ట్ అయిపోయింది అంటే వీళ్ళందరూ పిలిచి టీ పట్టి లిఫ్ట్ అయిపోయేసరికి నీళ్ళకెళ్ళి ఆడవాళ్ళు చూస్తే మా దేవుడిని తీసుకెళ్ళిపోతున్నారా అని పోలీస్ స్టేషన్కి వచ్చాను నేను అక్కడే ఉన్నా వచ్చి ఇలాగ దేవుడిని తీసుకుపోతున్నారంటే అరే ఎట్లా తీసుకెళ్ళిపోతారు అది ఇదే నేను మామూలుగా వాళ్ళు కూడా అంటారు సార్ ఇక్కడే ఉన్నాడు సార్కి తెలియకుండా ఎట్లా జరుగుతుంది అది ఇదే కానీ మీకు తెలుసు అని అంటుంటే నేను తెలియనట్లు అట్లాగా అట్లా అయిందే మరి చూద్దాం అయితే ఎవరు తీసుకెళ్ళారో ఏమిటో అట్లా అని నేను అంటున్నా ఇంతలో వాళ్ళు ఆయనతో మీరు మాట్లాడుతారంటే ఆయనకి అంతా తెలుసు బికాజ్ అంతకుముందు ఒక అటెంప్ట్ చేసి ఆయన ఆడాలని దండాన్ని కూర్చున్నారు ఓకే అది అయిపోయింది డిస్పర్ చేసాం తర్వాత కొంచెం సీరియస్ మ్యాటర్ అప్పుడు బీజేపీ మిత్రపక్షం తెలుగుదేశంకి ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ వీళ్ళు న్యాచురల్లీ వాళ్ళ డిస్కంట్ ఉంటుంది ఆ డిస్కంట్ మీద వాళ్ళు గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడం అంతా చేశారు చేసి వారం రోజులు 144 కర్ఫ్యూ కొంచెం చాలా టఫ్ వర్క్ అది అలా అప్పుడు అంటే మీరు ఆ టైంలో ఆంజనేయస్వామి విగ్రహాలు అన్నీ కూడా లిఫ్ట్ అయిపోయాయి వన్ బై వన్ అన్నీ అయిపోయినాయి అదే టైంలో లాఠీ చార్జ్ కూడా చేశారు స్వయంగా సూర్యప్రకాష్ గారు లాఠీ పట్టుకొని రోడ్ల మీద తిరిగారు అనేది అది నాకు ఇప్పుడు పోలీస్ అంటే దిగారు అప్పుడు మాకు అలవాటు వెంకట సోమరావు టౌన్ వేస్తే ఉండేవాడు ఆయన ఊరికే పోతూ పోతూ కొడుతూ ఉండేవాడు అందరినీ వెంకట స్వామి అట్లాగే అదయ్యా రీజన్ ఉన్నప్పుడు కొట్టు ఇలా కొడితే నా దగ్గర వస్తున్నాయి తగాదాలన్నీ కుర్రోళ్ళే చూస్తారులే నేను చెప్పి సంతోషించడం వస్తుంది కానీ మీరు కూడా లాంటితో కొట్టేవారండి అప్పుడు మరి కొట్టిన వాళ్ళు పోలీస్ కాదన్నట్టుండేది పోలీస్ అంటే దండన విధిస్తారు ఉండేది అనమాట ఆ విధంగా అయింది వారం రోజుల తర్వాత ఒక మార్గానికి వచ్చాం ఇట్లా కుదరదు కాంప్రమైజ్కి వద్దాం ఓకే అని నేను ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత సార్ మా విగ్రహాలు మాకు ఇప్పించండి అన్నారు అంటే ఇప్పిస్తా కానీ అదే ప్లేస్లో వద్దు ఇంకా మీరు ఎక్కడనే వేరే ప్లేస్లో పెట్టండి గుడి కట్టండి నేను కూడా వస్తా పూజ చేస్తాను అంతా చెప్పిన చెప్పిన తర్వాత దానికి ఒప్పుకున్నారు వాళ్ళు ఆ తర్వాత విగ్రహాలు తెప్పించడం ఇవ్వటం జరిగింది దానికి రిలేటెడ్గా 20-30 ఇష్యూస్ ఉండేవి కమ్యూనల్ హిందూ ముస్లింతో ఈ ల్యాండ్ తగాదాలు విగ్రహాల తగాదాలు అన్నీ సార్ట్ అవుట్ అయిపోయినాయి ఆ చల్లపల్లి అని అక్కడ దగ్గరలో ఉండేది అక్కడ ఒకటి తర్వాత ఈ ఉప్పల్ చౌటుప్పల్ ఎక్కడ ఉన్నా ఎస్పీ గారు నన్ను పంపించేవారు నల్గొండ జిల్లాలో సపోర్ట్ ఎక్కువ ఉందేమో కదండి ముస్లిమ్స్ న్యాచురల్లీ వాళ్ళు ఒక మంచి పని చేయటంలో సపోర్ట్ ఉండేది తర్వాత వాళ్ళు మైనారిటీ కాబట్టి మెజారిటీ వ్యూలో న్యాయంగా వ్యవహరించడం కాబట్టి పోలీసు సపోర్ట్ చేయాలని వాళ్ళు ఎప్పుడు ఉండేవారు బేగ్ కానీ పెద్ద టైంలో చుండూరు లేదా పక్కన వల్లెగొండ కాదు ఇటు మన రాచకొండ ఆ టైంలో కొంచెం మావోయిస్టులు కూడా బాగా పెరుగుతుంటాయి స్లోగా అంత ముందు బాగానే ఉండేది ఒకప్పుడు నల్గొండ కమ్యూనిస్ట్కి పుట్టిన జిల్లా స్లోగా ఉండేది బట్ వ్యాసగారి టైంలో బాగా కంటైన్ అయింది మేము వెళ్ళేసరికి లిబరల్ పాలసీ ఇదంతా వచ్చి కొంచెం కొంచెం గోడల మీద రాయటం
వాల్ పోస్టర్లు లేకపోతే పాంప్లెట్స్ ఈ స్టేజ్ గురించి నాకు ట్రాన్స్ఫర్ అయ్యే నాటికి వాళ్ళు కొంచెం స్ట్రెంగ్త్ అయినారు. నేను ట్రాన్స్ఫర్ అయ్యి 1/4 అయింది నెక్స్ట్ అయిన తర్వాత 1/4 ఆల్సో హాట్ బెడ్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ నలుగురు కంటే అసలు ప్రతి ఐదుగురు ఒక నక్స లైట్ ఉండేవారు మా ఇంటి చుట్టూ బంగ్లా చుట్టూ నక్స లైట్స్ వాళ్లే నాకు ఒక అటాక్ చేయడానికి వచ్చినట్టు కూడా కాపాడింది కూడా వాళ్ళే. ఇది నల్గొండ అయిపోయింది కదా నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఇది అంత అయిపోయింది ఎన్టీ రామారావు గారు పిలిచారు ఎందుకంటే నన్ను సస్పెండ్ చేయమన్నారు. చేయమంటే పిలిచి వాళ్ళు పార్టీ రిపోర్ట్ తెప్పించుకుంటారు. సత్యయ్య గౌడ్ గారు అని జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన 11 మర్డర్లు 41 స్టాబింగ్స్ 25 సంవత్సరాల నుంచి ఇదే మాకు పండుగ వచ్చిందంటే బూట్లు చప్పుళ్ళు తప్ప నిద్రాహారాలు ఉండవు మనుషులకి ఇప్పుడు ప్రశాంతంగా నల్గొండ ప్రజలు నిద్రపోతున్నారు అని రిపోర్ట్ రాశాడు. రాస్తే ఎన్టీ రామారావు గారు చదివి నన్ను పిలిచి బ్రదర్స్ ఎస్పీ గారు నన్ను మీరు చాలా మంచి పని చేశారు యూ గో హెడ్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అప్రిషియేట్ చేసి దాని మీద నాకు కమాండేషన్ లెటర్ అది ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత కొంచెం అప్పుడు డైరెక్ట్ డిఎస్పీలు సిన్సియర్గా చేస్తారంటే నెక్స్ట్ 1/4 వేశారు. 1/4 చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యే ఆయన నేను అడిగాను ప్రభాకర్ రావు గారు డీజీ ఆయన ఇచ్చారని చెప్తే మీరు మంచిదే పోస్ట్ చేయించుకున్నారు కానీ ఏదైనా న్యాయంగా చట్టపరంగా ఉంటారండి లేకపోతే నేను చేసే వ్యక్తిని కాదని ముందే చెప్పాను. అయిన తర్వాత చాలా నాకు పెద్దగా ఈ ఎక్స్ట్రీమిజం కూడా మనకు అంత అవగాహన లేదు. డ్రైవర్ ఒకరోజు జీపులు అప్పుడు ఆ జీపు వెళ్తున్నాం సాయంత్రం వచ్చినప్పుడు గుంపులు గుంపులుగా ఉండేవారు. గుంపులు గుంపులుగా ఉంటే అడిగాను ఏమిటయ్యా ఎంతంటే వాళ్ళు సాయంత్రం కూలీలు పంచుకుంటున్నారు సార్ అన్నాడు ఒకరోజు. సరేలే మనకెందుకన్నా సరే అని వెళ్ళిపోయాను. మళ్ళీ 2-3 సార్లు ఆ టైంలో వచ్చినప్పుడు చేస్తుంటే ఇది ఏమిటంటే నక్సలైట్స్ మీటింగ్ పెట్టుకుంటున్నారు సార్ మనకెందుకు అన్న తర్వాత అయిపోయింది. అయిపోయిన తర్వాత చక్కటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇన్నోసెంట్స్ కూడా మేము ప్రొటెక్ట్ చేయడానికి వీలు పడింది. బికాజ్ ఈ ఆర్గనైజేషన్లోకి వచ్చిన వాళ్ళు పోవర్టీ స్ట్రికెన్ పర్సన్స్ డౌన్ ట్రాడెన్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకి నార్మల్లీ ఆ రోజుల్లో చాలా సపోర్ట్ తక్కువ. ఈ హ్యూమన్ రైట్స్ గట్రా అప్పుడు అంత లేవు. సపోర్ట్ తక్కువ. ఎవరో సిన్సియర్గా ఆలోచించి న్యాయం చేసి చేయటం కానీ లేకపోతే పట్టుకుంటే ఇంకా వాళ్ళ ప్రాణాలతో చెరగటంలా ఉండేది. ఆ విధంగా నడుస్తున్న టైంలో ఇద్దరు ముగ్గురుని పట్టుకొచ్చి మన వాళ్ళు ఇదంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కూడా జరిగింది. అప్పుడు గౌతమ్ సావాంగ్ గారు ఆయన మహబూబ్నగర్లో అప్పుడు 5 ఎస్పీలు మారారు. నేను డిఎస్పీ 1/4 ఉన్నాడు. సవాంగ్ గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆపరేషన్స్ అన్నీ బాగానే అయినాయి. అయిన తర్వాత ఒక ఆయనకి యాక్చువల్గా ఆయన్ని చంపాలని నక్సలైట్స్ ఉద్దేశము. ఆయనకి సెక్యూరిటీ అది బాగుంటుంది ఎస్పీకి. తర్వాత నెక్స్ట్ టార్గెట్ నేను. ఆయన వీలు పడదు కాబట్టి డిఎస్పీని చంపుదాం. ఒక రాత్రి వచ్చింది దళం అప్పుడు పానగల దళం అని యాదన్న ఏదో పేరుండి దేవన్న వాళ్ళు వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మన బంగ్లా పక్క వచ్చారు. ఎందుకంటే మరి 1/4 అందరూ మెజారిటీ నక్సలైట్స్ నక్సలైట్స్ సింపతైజర్స్ వాళ్ళు ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళితే చెప్పారు సార్ మంచోడు ఆయన మేము త్వరగా అలాంటి పోలీస్ ఆఫీసర్ చూడలేదు మీరు ఆయన జోలికి వెళ్ళొద్దు ఒకవేళ అట్లా గంట గంటన్నర వాళ్ళు డిస్కషన్ చేశారు. మరి ఆయనకి ఏమైనా హార్మ్ చేస్తే మరి మేము మా సపోర్ట్ మీకు ఉండదు ఇదంటే వాళ్ళు వెళ్ళిపోయినారు. తెల్లవారు వచ్చామో సార్ మీకు తెలుసా అండి ఏమిటంటే ఇట్లా మిమ్మల్ని చంపాలని వచ్చారు దళం వచ్చింది వస్తే మేము ఇట్లాగా చెప్పినామని చెప్తే అప్పుడు వెళ్ళిపోయినారు. అంటే ఈ ముందయ్యా రేపు మోపు చనిపోవలసిందే కదా ఈవేళ చనిపోయింది అంతే కదా అని అంటే మీరు అలాగే తీసుకుంటారు సార్ చాలా లైట్గా అది కాదు కదా వీలాంటి వాళ్ళు చల్లరేరుగా ఉంటారు అది ఏదో మన గురించి సరే. అయిపోయిన తర్వాత ఈ సరెండర్స్ జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. నిర్బంధం వచ్చింది. నిర్బంధంలో ఒక పక్క విలేజ్ విజిట్స్
వాళ్ళని పట్టుకోవటం ఇదంతా చేస్తుండడం, మిలిటెంట్స్ని ఎగిరిపేత ఇవన్నీ చేసినప్పుడు ఫస్ట్ యాక్చువల్ ఫైరింగ్ సిఎస్ నాయుడు గారు అని ఎస్పీ గారు ఉండేవారు, అచ్చంపేటలో జరిగింది. ఆయన శ్రీకాకుళమే, మన ఇప్పుడు విజయనగరం. ఆయన ముందుండి ఫైర్ చేశారు. ఫైర్ చేస్తే అప్పుడు ఇద్దరు ముగ్గురు చనిపోయారు. దాని ఆఫ్టర్ మాత్గా పోలీస్ స్టేషన్లో అన్నీ కాల్చారు. ఎమ్మెల్యేస్ వీళ్ళు రామచంద్రరావు గారు అని ఎమ్మెల్యే ఉండేవారు, ఆయన హౌస్, తర్వాత మన చిన్నారెడ్డి గారి హౌస్ కూడా బ్లాస్ట్ చేశారు. చేసి ఇట్ ఈజ్ జస్ట్ లైక్ వార్. అంతలో ఈ యారక్ లిక్కర్ నిషేధం ఉండేది. నెక్స్ట్ భయానికి బయట ఎవరు అమ్మేవారు కదా, పోలీస్ స్టేషన్లోనే సారాయి అమ్మేవారు అప్పుడు. అది ఎన్టీఆర్ గారి పాలసీ అది, అంటే కళ్ళు సారాయి వారిని వారికి ఆ పేరు అమ్ముతుంటే డబ్బులు సంపాదించినప్పుడు డబ్బులు బాగానే వస్తుంటాయి. అది డిఫరెంట్ విషయం. అది అప్పుడు మేము ఒక 60 మంది మిలిటెంట్స్ని ఏరి వాళ్ళని పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద పెట్టాలంటే 1 డే 2 డేస్ ప్రాసెస్ ఉంటుంది. స్టేషన్ ముందే చెట్టు కింద కూర్చోబెట్టి మరి వాళ్ళకి భోజనాలు అవి కావాలా. అప్పుడు చాలామంది వాళ్ళ నుంచి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఊరు నాయకులు గట్టి కవర్ పెట్టి మీ వాళ్ళు భోజనం పెట్టాలా అట్లా ఇట్లా అని కొన్ని దగ్గర అట్లా చేస్తున్నారని తెలిసింది. అది తప్పదని మనం అక్కడ మర్చెంట్స్కి అడిగితే అడగగానే పేరు చెప్పగానే పాపం అందరూ ముందుకు వచ్చి బియ్యం పప్పు నూనె అన్నీ ఇస్తే మన చెట్టు కింద పోలీస్ స్టేషన్ ముందే వంట పెట్టేసి వాళ్ళకి పెట్టి రిమాండ్ చేశాం. చేసిన తర్వాత వాళ్ళు రిలీజ్ అయ్యి వచ్చి చాలా హ్యాపీగా, సార్ మేము ఇంకా మేము అందులోకి వెళ్ళాము అది ఇది అని దే బికమ్ ఇన్ఫార్మర్స్. అక్కడ చాలా బీదరికం ఎక్కువ ఉండేది. రోడ్స్, కమ్యూనికేషన్ అప్పుడు అంత లేదు. నేను ఎప్పుడైనా జీప్లో వెళ్తున్నప్పుడు బస్సులు గట్ల లేనప్పుడు దారిలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరైనా ఎక్కించుకొని వెళ్తే నార్మల్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరు చెప్పరు, మాటల్లో ఏమయ్యా బాగున్నారా మీ ఊర్లోనా అన్నలు అనేవారు. బికాజ్ ఆల్ లాంగ్వేజ్లో మాట్లాడాలి. అన్నలు వచ్చారా ఈ మధ్య మీ ఊరు అంటే వచ్చారు సార్ మన దేవాలని వచ్చాడు చెప్పేవారు. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ తెలిసింది. అలాగే అదొక ఇది. ఫైనల్లీ తీవ్రవాదం చాలా వరకు అరికట్టినాం. అంతలాగా సవాంగ్ గారికి కూడా 6 మాసాల తర్వాతే ట్రాన్స్ఫర్ వరంగల్కి వేశారు. అది అక్కడ వరంగల్ ఇంకా హాట్ బెడ్ అప్పుడు పీక్ స్టేజ్. అప్పుడు ఫస్ట్ కండిషన్ అయినా నాకు ఫలానా డిఎస్పి కావాలా వరంగల్ టౌన్కి అని పెట్టాడు. పెట్టిన 3 నెలలు 4 నెలలు అయినా నన్ను ట్రాన్స్ఫర్ కావాలి. బికాజ్ చిన్నారెడ్డి గారు అడ్డం పడుతున్నారు. ట్రాన్స్ఫర్ అయ్యి కూడా ఆగిపోయింది, రిలీవ్ కావట్లేదు. ఒకరోజు అప్పుడు సుబ్బారెడ్డి గారు ఉండేవారు, లాండ్ ఆర్డర్ ఇంటెలిజెన్స్ తెలీదు, సాయంత్రం 4:30 ఫోన్ చేసి, నాయన నీకు ఇదే ట్రాన్స్ఫర్ ఆర్డరు, మేము అడిషనల్ ఎస్పీ కృష్ణారెడ్డి గారికి ఛార్జ్ ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేసేసి మీ ఎమ్మెల్యేకి మాత్రం చెప్పుకోండి అంటే సరే నేను ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేస్తే నెక్స్ట్ డేనే ఎమ్మెల్యే గారు వచ్చి సార్ అది ఇది అని మాట్లాడుతుంటే నేను ఇప్పుడు మీ డిఎస్పీని కాదండి, నేను నిన్నే ఛార్జ్ ఇచ్చాను వెళ్ళిపోతున్నా, ఇప్పుడే పోతాను సార్ కానీ అంటే అది నా నేను ఇంకా భవిష్యత్తు ఉంది, ఇంకా కొన్ని జిల్లాలు చేయాలి. నాకు ఎస్పీ గారు అడిగారు గవర్నమెంట్ అక్కడ ఇచ్చింది అని చెప్పి సార్ రిలీవ్ అయ్యి వెళ్ళిపోయినారు. ఇక్కడ వరంగల్ జాయిన్ అయ్యారు, వరంగల్ టౌన్లో జాయిన్ అయ్యారు. వరంగల్ టౌన్లో చాలా భయం, ప్రజలు బితుకు బితుకుమనేవారు. సాయంత్రం అయితే ఆర్సన్ లూటింగ్ స్నాచింగ్స్ ఆల్ రకమైన అఫెన్స్ అయ్యి, అంటే నక్సలైట్స్ పేరు చెప్పి షూడో నక్సలైట్స్ ఇలాంటివన్నీ చేస్తుండేవారు. ఎవరు ప్రజలు రోడ్ల మీదకి వచ్చే ఇది లేక భయోత్పాదంగా ఉండేవారు, ఎవరు మాట్లాడడానికి అంత సరే. అలాగా మేము కొంచెం పబ్లిక్లోకి వెళ్ళటం, వెళ్ళి అప్పుడు తాత అని సీఓ ఉండేవాడు, తాత అని పేరు. మేము అప్పుడు సుదీప్ లక్టాయ్ గారు ఎస్పీ గారు కార్డినెంట్ సెర్చ్ అని ఆపరేషన్ చేసి సర్వే అని ఒకటి చేసాం, ఎవరికి తెలియదు అది. మఫ్టీలో పోలీసే వెళ్ళి ఇంట్లో ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు పేర్లు ఆ విధంగా చేసేసరికి అవుట్స్కర్ట్స్లో ఉన్న వాళ్ళంతా పారిపోయారు. పారిపోయి తాత ఫారెస్ట్ దళముకి రాస్తాడు లెటర్, ఇలా కొత్త డిఎస్పి వచ్చాడు, ప్రతి ఇల్లు చెక్ చేస్తున్నారు,
నాకు ఇక్కడ రక్షణ లేదు, ఫారెస్ట్కి వచ్చేసి లేదు లేదు ఒక వారం రోజులు ఉండు నీకు మేము చెప్తాము. అది ఇంతలోగా వేరే ఆర్గనైజేషన్కి అది ఇన్ఫర్మేషన్ వచ్చి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్లో పోయినాను. ఆయన పోయిస్తే 50% తగ్గిపోయింది వరంగల్ టౌన్ మేరకు. అవుట్స్కట్స్లో ల్యాండ్ మైన్స్ అవి ఉండేవి, బట్ టౌన్లో భయం అనేది తగ్గింది. అంతకుముందు ఆయన ఫోన్ చేస్తే బంద్ టౌన్, నక్సలైట్స్ బంద్ అంటే అట్లా ఉండేది, ఫోన్ చేస్తే బంద్. అది రాను రానలాగా తగ్గి మేము ఆపరేషన్స్ సురేంద్రబాబు గారు వాళ్ళని మంచి ఇది చేసేవారు. తర్వాత మేము పబ్లిక్లో కలవడం, పబ్లిక్ సహకారంతో 3 పోలీస్ స్టేషన్ కూడా కట్టించాము అప్పుడు. కానీ అప్పట్లో వరంగల్ చాలా పీక్ స్టేజ్కి వచ్చేది కదండి, చాలా పీక్. దాన్ని మేము పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసేవారు, పోలీస్ క్వార్టర్స్లో కూడా బ్లాస్ట్ చేసిన రోజులు ఉన్నాయి కదా. పోలీస్ స్టేషన్ ముందే పోలీసుని చంపేవారు. ఒక సీసీఎస్ దగ్గర ఒక హెడ్ కానిస్టేబుల్ అట్లా కాల్చి, అంటే కాజీపేటలో రైల్వే స్టేషన్ దగ్గర ఎస్ఐ నేను యాదగిరి రెడ్డిని ఆయన చంపేవారు. 85లో జరిగింది ఫస్ట్. అంత భయోత్పాదంగా ఉన్నా అక్కడ కూడా నేను రాత్రిపాలు తిరిగేవాడిని. పెట్రోలింగ్ గట్ వెళ్తే దర్గా కాజీపేట అని ఉంది దర్గా, అక్కడికి అంటే ఆర్ఈసీ పక్కన ఇప్పుడు ఎన్ఐటి వరంగల్, ఆ రోడ్డుకి వెళ్ళిచ్చేవాడు కదా డ్రైవరు, వద్దు సార్ గతుకులు రోడ్డు బాగలేదు అది ఇది అని చెప్తుండేవాడు. నాకు అర్థం కాక ఏమిటయ్యా నెమ్మది పోదాం రా చూద్దామా అని అంటే అప్పుడు చెప్పాడు సార్ ఇక్కడ పోలీస్ జీపుల మీద బాంబులు వేసారు వెళ్ళదు, ఇక్కడంతా యూజీ క్యాడర్ ఉంది అని అంటే సరేనా. ఒకరోజు పగలు వెళ్తే ఆ ఊరికి అసలు జస్ట్ 1 కిలోమీటర్ దూరమే కానీ అది రోడ్డు లేదు, అసలు వెళ్ళే వెహికల్ కూడా పక్కనే బావి ఉంది, ఆ బావిలో పడిపోతుంది, ఏ అప్రమత్తం లేదు. వెళితే పాపం వాళ్ళ కండిషన్ చాలా పూరిళ్ళు, అన్నీ కారుతుండి వర్షం వస్తే. ఏమంటే ఏం మా మేజమాన్ ఎక్కడంటే అడిగి పోయినాడు సార్ ఏం సాధిస్తాడు మా బ్రతుకులు ఇట్లా ఉన్నాయి ఆడవాళ్ళు అట్లా ఇట్లా, కొన్ని వస్తే చెప్పమ్మా ఇలా సరెండర్ అయిపోమ్మను మేము ఇబ్బంది లేకుండా చూస్తాం అది చెప్పి వచ్చేవాడిని. ఆ విధంగా వాళ్ళకి ఏదైనా ఆ రోజుల్లో సెల్ఫ్ స్కీమ్స్ ఉండేవి గవర్నమెంట్ అవి, ఎంప్లాయ్మెంట్ కలెక్టర్స్ గట్రా కొంచెం పాజిటివ్గా ఉండేవారు ఇచ్చేవారు. వనపర్తిలో కూడా ఒక అమ్మాయి ప్రభాకర్ అని ఒక దళం లీడర్ ఉంటే గుంతమ్మ అని వాళ్ళ భార్య మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అప్పుడు కలెక్టర్, ఆమెకి ఆమె వచ్చి ఆయన మీద వ్యతిరేకంగా స్టేట్మెంట్ అది ఇస్తే సార్ పాపం ఇంత భయం లేకుండా చెప్పింది భర్త మీద మరి మన రక్షణ లేకపోతే తినడానికి ఏం లేదంటే ఆ సోషల్ విరాస్లో కుక్గా అపాయింట్ చేశారు. అలాగే ఎక్కడ పడితే అక్కడ చేశారు. వరంగల్లో కూడా బిజినెస్ చాలా బిజినెస్ సెంటర్ అది, ఈ మిర్చి తర్వాత కాటను లాట్ ఆఫ్ మోసాలు అవి ఇవి ఉంటుంటాయి. అవన్నీ కూడా చాలా వరకు సంభవ ఆ నిర్బంధం నుంచి కొంత ఫ్రీడమ్ కొంత మంచి అవగాహన పోలీసు పబ్లిక్ వేరు కమ్యూనిటీ పోలీసింగ్ ఈజ్ ప్రివైల్డ్ అంటే ఆ విధంగా ప్రివైల్ అయ్యి చాలా వరకు కంట్రోల్ అయింది. అందులో నా ప్రమోషన్ వచ్చి ఒంగోలు నా పోస్టింగ్స్ అన్నీ కూడా చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళింది లేదు, ఇప్పుడు ఏమన్నీ అడిగింది లేదు. ఎస్పీ గారు లక్టాగిరి ఉండి జనార్దన్ అని సీసీ ఉండేది. జనార్దన్ మరి ప్రమోషన్ వస్తుంది కదా ఎక్కడికి పంపిద్దాము అంటే మన దగ్గర ఇన్షన్ ఎస్పీ ఖాళీ ఉంది కదా సార్ మందరు ఉంచేదాం అంటే నాకు లక్కీగా అప్పుడు పొలిటీషియన్స్తో కూడా మంచి ఇది ఉన్నది. ప్రణయ్ భాస్కర్ కడియం శ్రీహరి గారు అంతా మినిస్టర్స్ అవి ఉండి సీతారాం గారు కూడా అప్పుడు మినిస్టర్ తన నుంచి వీళ్ళంతా కూడా మా జిల్లాకి రావాలి మా జిల్లాకి రావాలి అట్లా ఇట్లా కానీ అంటుంటే డాక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు మీరు అంత మంచోడు అంటున్నారు కదా, మాధవరెడ్డి గారు నేను నల్గొండలో చేసిన కాబట్టి నేనంటే చాలా ఇష్టం ఉండేది, ఆయన నల్గొండ తీసుకెళ్ళాలని ఇవన్నీ అవుతుంటే మరి మేము మా జిల్లా తీసుకెళ్తాము అంటే డీజీ గారితో మాట్లాడి డీజీ గారు కలవమన్నారు. కలిశాను అప్పుడు రాగాల గారు ఉండేవారు. ఏమయ్యా రాయలసీమ చేయవా అన్నాడు. అంటే నెల్లూరు ఖాళీ ఉంటే నెల్లూరు అడిగాను. తర్వాత దొరగా రెడిషనల్ డీజీ ఆయన ఏమో లేదు చూసినా వేయడం ఎస్పీ గారు మాట్లాడారన్నారు. వచ్చేసాను. వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఇంటర్వ్యూని ఒంగోలు పోస్టింగ్ అయిందని అన్నారు. అంతవరకు డాక్టర్ గారు 2-3 సార్లు వచ్చి కలవయ్యా అన్నారు. మన పాలసీకి విరుద్ధం కాబట్టి బిజీగా ఉన్నాం సార్ మరి రాలేను. అది ఫైనల్ నేను ఛార్జ్ తీసుకున్న రోజు పక్క రూమ్లో ఉన్నారు గెస్ట్ హౌస్లో పిఆర్ గెస్ట్ హౌస్ ఒంగోలు
సరే అంతా ఆయన మన గురించి కష్టపడ్డారు కదా అని చెప్పి నేను వెళ్ళి కట్స్ ఎక్కడికప్పుడు ఛార్జ్ కూడా తీసుకోలేదు కలిశాను ఆయన ఒకటే మాట అన్నారు మాకు చెడ్డ పేరు తెలియకుండా పని చేసుకోయా మాకు ఇంకేం అక్కర్లేదు అలాగే ఇప్పుడు ఆయన ఇంటర్ఫీర్ అవ్వటం కానీ ఏ పని ఇప్పుడు ఫోన్ చేయడం కానీ లేకపోతే నేను పోస్ట్ చేయించానని చెప్పడం కానీ అప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం ఆయన ఈ అలాంటిది ఏముండదు కదా యాక్చువల్గా మేము కళ్యాణ మండపం కట్టినప్పుడు డాక్టర్ గారు మేడం అంటే పురంధేశ్వరి మేడం గారు డాక్టర్ గారు 4 లక్షలు ఎంపీ లాడ్స్ నుంచి రాస్తే ఆ 10 లక్షలు రాపించి నాన్నగారు పేరు పెట్టమంటే వాగుంటి సుబ్రహ్మరెడ్డి గారు వాళ్ళ నుంచి ఫండ్స్ 20 లక్షలు ఇచ్చారు పార్వతమ్మ గారు ఎంపీ లాడ్స్ నుంచి మళ్ళీ 5 లక్షలు చాలా పోతే అవి ఓన్ మనీ ఇచ్చారు ఇచ్చి ఆ విధంగా అక్కడ కట్టించి అంతా చేసాము ఒంగోలులో ప్రాబ్లం ఏంటంటే లేని ప్రాబ్లం అంటూ లేదు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పోలీస్కి ఉండాల్సిన లాండర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండేవి బట్ సంభవం అడ్మిన్ కదండి నేను అడ్మిన్ బట్ నాకు లక్కీగా ముగ్గురు ఎస్పీలు మంచి వాళ్ళు ఉండేవారు మీనా గారు తర్వాత అంజనీ కుమార్ గారు తర్వాత కిషోర్ కుమార్ గారు లాండర్ ప్రాబ్లం వస్తే ముందు నన్నే పంపించారు పబ్లిక్ కూడా ఒక విధమైన కాన్ఫిడెన్స్ అనమాట ప్రాబ్లం వచ్చిందంటే సార్ వస్తున్నాడంటే న్యాయం చేస్తాడు దిస్ ఈజ్ ది ఇంప్రెషన్ అమాంగ్ పీపుల్ అప్పుడు రేలంగివరం అని 7 మర్డర్స్ అని ఒక క్షితి మీదే శవాలన్నీ కావటం ఎంత టెన్షన్ ఉంటుంది నేను పర్సనల్ అక్కడ కూర్చొని అందరితో మాట్లాడి ఇటువంటి కక్షలు అట్లా ఉంటాయి అన్నమాట అయితే అన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి ఆ ప్రాబ్లమ్స్లో నేను వెళ్ళి బికాజ్ ఎస్పీ గారు సీల్లో రాకుండా నేనే అన్ని పరిష్కారం చేసి చేసుకున్నాను కాబట్టి దే ఆల్సో ఎప్రిషియేటెడ్ అప్పుడు సపోర్ట్ డిపార్ట్మెంట్ నమ్మకం అలా ఉండేది వెళ్ళేవాళ్ళము బేసికల్లీ పొలిటీషియన్స్ ప్రకాశం జిల్లాలో ఉన్న పొలిటీషియన్స్ అంతా అన్ని పార్టీలను అందరితో బాగుండేవాడిని అందరూ నాతో బాగుండేవారు కానీ అక్కడ రౌడీజం సపోర్ట్ చేసే పొలిటిషియన్స్ ఎక్కువ కదా ప్రకాశం జిల్లాలో 2 పార్టీల వైపు నుంచి అలాగే ఉండేవాడు అది పుట్టింది అది యాక్చువల్గా బాంబుల శ్రీగణ ఒక ఆయన ఉండేవాడు ఇంకొకరు ఎవరు పేర్లు గుర్తులేదు కానీ మీకు చెప్పాలంటే శ్వేతనాగ్ అని సినిమా తీశారు టిప్ టాప్ రెడ్డి అని యాక్చువల్గా ఆరిజిన్ అది దాని మీద ఒక సినిమా తీశారు అది రౌడీజం మీదే ఆ తర్వాత 50 రూపాయలకు కూడా మర్డర్ చేసేవాడు సాయంత్రం కరెంట్ ఆరిందంటే మర్డర్ అయినట్లే టౌన్లో ఈ విధంగా ఒంగోలు చరిత్ర ఉండేది సంభవ్ నేను చెప్పాను కదా ఈ సోకాళ్ళు రౌడీస్ కానీ లేకపోతే రౌడీషన్ పోషించే పొలిటీషియన్స్ కానీ పేర్లు చెప్పడం అంత మంచిది కాదు మన దగ్గర మాత్రం చాలా బాగుండేవారు అంటే నేను నా యాంగిల్ ఎంతవరకు వాళ్ళు నేరం చేస్తే చట్ట ప్రకారం మనం చర్య తీసుకోవటం దానికి వాళ్ళు సరెండర్ అయిపోవడం రావటం పంపించడం ఇబ్బందులు లేకుండా జరుగుతుండేవి మీరు చెప్తున్న శ్వేతనాగు సినిమాతో పాటు అక్కడ ఒక మర్డర్ జరిగింది సర్పయాగు అని సినిమా కూడా తీశారండి తర్వాత తీసు ప్రేమ కూతురు తండ్రి కక్ష కట్టి వాడిని చంపుతాడు అదే అదే ఇది కూడా ఆరిజిన్ అదే శ్వేతనాగ్ కూడా అంటే చాలా రోజులైంది నాకు హీర్సే కానీ పెద్ద వాళ్ళు చెప్తే వినేవాడిని అంటే ఆ ఊర్లో జరిగిన కథలే సినిమాలుగా వచ్చావు ఫస్ట్ యాక్చువల్గా ఒంగోలు చాలా కల్చర్ కూడా ఇప్పుడు భానుమతి గారు కాంచర్ గారు వీళ్ళంతా కూడా యాక్చువల్ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏమైనా మదాలు రామానాయుడు గారు కానీ మదాలు రామానాయుడు వీళ్ళందరూ టీ కృష్ణ చాలా బాబురావు గారు అట్లాగా ఎక్స్ట్రీమిజం కూడా ఒంగోలు ఉండేది కారు మంచి అని యాక్చువల్గా అక్కడ ఒక కేసు ఎర్రా ప్రసాద్ అని ఒక నక్సలైట్ ఉండేవాడు ఏదో ఎలియాస్ నేమ్స్ ఉంటాయి అది మార్టూరు దగ్గర చెక్ చేస్తుంటే వెఫన్ ఉంది ఆయన దగ్గర ఒక హోంగార్డు పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత ఆ కేసు ట్రయల్ అయింది నేను ఉన్నప్పుడు ట్రయల్కి వస్తే యాక్చువల్గా ఎక్స్ట్రీమిస్ట్ మర్డర్స్లో పెద్దగా ఎవిడెన్స్ ఉండదు మాకు తెలీదు మేము చూడలేదు పోలీసు వాళ్ళు రాసుకున్నారని చెప్తారు దాంతో కేసు పోతుంది బట్ శ్రీనివాసులు రెడ్డి గారిని పీపీ గారు ఉండేవారు ఆయన వచ్చి సార్ ఎట్లాగైనా కన్వెక్షన్ కావాలంటే ఫైల్ అంతా చదివిన తర్వాత మరి ఆర్మ్స్ యాక్ట్ వాళ్ళు దే ఆర్ నాట్ డినయింగ్ దట్ వెపను లేదని అంటలే మేమేదో కంకాక్ట్ చేసామని అంటలే అడ్మిట్ చేస్తున్నారు మరి ఆర్మ్స్ యాక్ట్ కింద సెక్షన్ 25-27 కింద 6 మంత్స్ కన్వెక్షన్ వస్తుంది కదా ఆర్గ్యూ చేయండి అన్నా నేను మీరు అన్నారు అంటే మీరు ఆల్రెడీ ఆంధ్రలోంచి వచ్చారు కాబట్టి అంటే పొబ్బు ఆయన ఆర్గ్యూ చేస్తే కన్వెక్షన్ వచ్చింది ఫస్ట్ కేసు కన్వెక్షన్ అది ఎక్స్ట్రీమిస్ట్
ఆయనకి పాప అప్రిషియేషన్ లెటర్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి ఈ వాజ్ వెరీ. మరి అంతకుముందు ఆఫీసర్స్ ఎందుకంటే ఆర్మ్స్ యాక్ట్ మీద ఎస్టాబ్లిష్ చేయలేపారు? అంటే రెండు విషయాలండి. ఒకటి తీరికి చేసుకొని చూడాలి, మనకి ఎవరికి వర్క్ లేదని కాదు, వర్క్ ఉంటుంటుంది. ఇప్పుడు కూడా ప్రతి వాళ్ళు మనం ఏమంటామంటే టైం లేదు. టైం లేకపోవడం అనేది కాదు, 24 గంటలు లేకపోతే వారంకి 8 రోజులు, నెలకి ఇన్ని దినాలు, సంవత్సరానికి 8 రోజులు అని ఆ టైం ఉంటుంది. ఆ టైంలో మనం 365 రోజుల్లో కరెక్ట్గా పనిచేసింది 65 రోజులు కూడా ఉండదు, మన నిద్ర ఆహారాలు అవన్నీ తీసేస్తే. ఇది యాక్చువల్గా టైం మేనేజ్మెంట్లో నాకు ఎందుకో సంభావ ఇంట్రెస్ట్. ఎవరైనా వస్తే ఏదో ఒకటి అందులో మనసు పెట్టి ఆలోచించి చేయటం. అంటే అందులో వెపన్ రికవర్ అయినా ఆర్మ్స్ యాక్ట్ గురించి రాయలేదు వాళ్ళు? మనల్ని రాశారు, బట్ దే ఆర్ నాట్ డినైయింగ్ దట్. పంచ్ విట్నెస్ చెప్పారు, డిఫెన్స్లో డినై చేయటం లేదు వాళ్ళు. అది చాలా వాల్యూ ఆ వెపన్. పుట్టారామారావు గారు శిష్యులు సీడీ ఫైల్ చదవగారు, పీపీ గారు దీని మీద ఆర్గ్యూ చేయొచ్చు కదా అన్నాను. అంటే ఆయన ఆర్గ్యూ చేసాడు, అది కన్విక్షన్ వచ్చింది. ఆ తర్వాత బాగోడు సుబ్బరామరెడ్డి గారి మీద అటాక్ అయ్యింది, అప్పుడు కూడా నేను ఉన్నాను అక్కడ. సార్ ఆ ఎపిసోడ్ ఒకసారి చెప్పండి సార్. ఏంటి అది? యాక్చువల్గా సుబ్బరామరెడ్డి గారు చాలా ధర్మాత్ముడు అండి. ఆయనకి నిజంగా ఎవరికి శత్రువు ఆయనకి ఉండరు, ఎందుకంటే ఎవరికి ఏమి కాదనరు ఆయన, ఎవరిని ఏమి అనరు. ఆయన యాక్చువల్గా నాకు పరిచయం లేదు. నేను నాకు ఈ డాక్టర్ గారు కూడా పర్సనల్గా ఐ డోంట్ నో ఎనీ పొలిటీషియన్. వెళ్ళి జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. నేను ఉన్నప్పుడు అన్ని ఎలక్షన్లు అయినాయి ఒంగోలులో, పంచాయతీలు అన్ని చాలా కొట్లాట్లు ఉండేవి. మున్సిపల్ ఎలక్షన్ వచ్చిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు అక్కడ ఆన్ అవుతాయి, రిగ్గింగ్ కామన్, మైట్ ఈజ్ రైట్. మంత్రి శ్రీనివాసరావు అని ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. అప్పుడు యాక్చువల్గా టీడీపీ వాజ్ ఇన్ పవర్. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత నేను సహజంగా ఎడిషనల్ ఎస్పీ అయినా అంత భుజాన్ని వేసుకొని చేస్తుండేవాడిని. వెళ్తుంటే ఎస్పీ గారికి అక్కడ కరటం బలరాం గారికి ఒక బూత్ దగ్గర సమ్ ఏజెంట్స్ చేంజ్ ఓవర్లో ఎవరండి ఎస్పీ గారు అప్పుడు? అప్పుడు మీనా గారు, ఫస్ట్ మీనా గారు ఆయన కదా, బిఎల్ మీనా, డాక్టర్ బత్తిలాల్ మీనా అని ఆయన ఉండే ఆయన. అది అక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంది, సెట్లో మేము వింటున్నాం, వాళ్ళు జనాలు మూగిపోయారు, గొడవలు అవుతున్నాయి, అది ఇదంటే నేను పరిగెత్తా. డిఎస్పీ కూడా రామానుజన్ ఉండేవారు, నా ఎంబడి వచ్చాడు. వెళ్ళిన తర్వాత బలరాం గారిని పక్కకు పిలిచాను. పిలిచి ఏమండి ఏమిటి అంటే, ఏం లేదండి, మీటింగ్లో రౌడీ షీటర్స్ని ఏజెంట్లుగా పెట్టకూడదు అనుకున్నాము, వాళ్ళు పెట్టారు, మేము పెట్టాము. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని వాళ్ళు తీసేశారు. సమ్ రంగా ఎవరు ఉండేవారు, ఆయన రౌడీ షీటరే, కాంగ్రెస్ వాళ్ళు, ఆయన్ని తీసిమంటున్నారు, మేము ఒక 5 నిమిషాలు టైం ఇస్తే రిలీవ్ అని తెచ్చి పెట్టుకుంటాము అని మేము అంటుంటే, మేము టైం ఇవ్వమంటున్నారు బీఎస్పీ గారు అని మాట మాట వచ్చి వీళ్ళు కాలుస్తూ ఉండడం. పోలీసులు వాళ్ళు చొక్కాలు తిప్పి, ఆంధ్రకేసరి ప్రకాశం పంచులు గారు జిల్లా కదా, చొక్కాలు తీయడం, కాల్చండి అండి అని జరుగుతున్నాయి. అంతేనా అని చేసి నవ్వేసి, నేను ఇక్కడే కూర్చుంటాను, మీరు మీ రిలీవర్ని తెచ్చుకోండి, టైం ఇస్తాము, మీరు మార్చుకోండి, ప్రశాంతంగా చేయండి. ఇష్యూ ఏదైనా పబ్లిక్గా మీకు చెడ్డ పేరు, నాకు పోలీసుగా కూడా మాకు చెడ్డ పేరు అని చెప్పాను. చెప్తే ఏముండదు సార్, మాకు అది ఏర్పాటు చేస్తే మాకు అసలు ఇష్యూ లేదు అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇంకా రాను రాను 1 గంట తర్వాత బాగా వాతావరణం పుంజుకుంటుంది. ఇక వీధిలోకి మనుషులు రావడం స్టార్ట్ అవుతున్నారు. వీధిలోకి మనుషులు వస్తే రిగ్గింగ్ డబ్బాలు ఎత్తుకెళ్ళి ఇవన్నీ ఉంటాయి అని చెప్పి, నాకు భగవంతుడి దయ ఏంటంటే రెండు పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ తెలుగుదేశం ఇద్దరు కూడా న్యూట్రల్గా ఉండేవాళ్ళు. వెళ్ళిన తర్వాత సుబ్బరామరెడ్డి గారికి చెప్పాను, సార్ మరి
ప్రాబ్లం లేకుండా మీకు మాకు ప్రశాంతంగా ఎలక్షన్ అవ్వాలంటే మీరు వచ్చి మా దగ్గర ఉండాలన్నారు అరెస్ట్ అనుకుండా కానీ అర్థమైపోయింది అర్థమైపోయి అలాగే రండి నేను ఓటేయలేదు 1 గంటకు మా ఇంటికి రండి వస్తే నేను ఓటేసి మీ అమ్ముడు వచ్చేస్తాను అన్న తర్వాత 1 గంటకి వాళ్ళు ఇంటికి వెళ్తే భోజనం వాళ్ళు చాలా మర్యాద వస్తారు భోజనం చేయనది వదలరు అంటే ఈ రోజు నేను భోజనం చేస్తే నన్ను మోసేస్తారు కాంగ్రెస్ పార్టీ ఏదో నాకు అట్రిబ్యూట్ చేస్తారు అట్లా వద్దండి అంటే కాఫీ ఇచ్చారు తాగేసి భోజనం చేసిన తర్వాత కారు ఎక్కాడు ఎక్కితే అప్పుడు కన్నం బలరాం గారు వచ్చి మీరు తెలుగుదేశం వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతారు అడుగుతుంటే మిమ్మల్ని ఎట్లా తీసుకెళ్తున్నాను వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు కూడా తీసుకుపోతాను నాకేమి ఇది లేదు లేదు మీరు చెప్పాలి పేర్లు అవి అని అంటే సుబ్రహ్మరెడ్డి గారు చాలా పెద్ద మనిషి ఆయన మనం వెళ్తామన్నాము నువ్వు రా కార్యక్రు ఆయన తెస్తారు తేరు కన్సర్న్ ఆయన డ్యూటీ ఆయనది మనకు అది సంబంధం లేదు అన్నాడు దాని తర్వాత వచ్చారు ఇంతలో ఈదర హరిబాబు గారు వాళ్ళు ఎమ్మెల్యే అన్నమాట వాళ్ళ వర్గం వాళ్ళు రోడ్డు మీద కనిపించారు కనిపిస్తే ఎమ్మెల్యే గారు రండి మాతో అన్నారు అంటే ఎక్కడ సార్ అంటే లేదు మా గెస్ట్ హౌస్ పోదాము రండి ఇట్లా మీరు తిరుగుతుంటే గొడవలు అవుతాయి గొడవలు లేకుండా చూద్దాము అంటే మీ కారులో రమ్మంటారా నా కారులో వస్తా మీ కారులో నా ఎంబడి రండి అన్నారు వీళ్ళు వాళ్ళు మెయిన్ లీడర్స్ ఒక 15 మందిని మన గెస్ట్ హౌస్లో పెట్టేసి పాపం ఇప్పుడు ఆయన లేరు హెడ్ కానిస్టేబుల్ ఉండేవాడు శెట్టి అని నా ఆదినారాయణ శెట్టి అని ఉండేవాడు ఆ శెట్టి చెప్పారు 5 వరకు ఎవరిని వదలొద్దు నువ్వు మరి నీ వయస్సు ఆయన వయస్సు ఈ షావుకర్త అట్లా చూపించి ఎలా వాళ్ళని ఉంచుతావు ఉంచు అని నేను చెప్పాను చెప్తే పాపం ఆయన భోజనాలు గట్టి తెప్పించి ఏర్పాటు చేసి వీళ్ళకి 4 అయిన తర్వాత 2 పార్టీ వాళ్ళు రిగ్గింగ్ కోసం అని స్టార్ట్ చేస్తున్నావు వెళ్ళిపోతామని నేను చెప్పాను మరి నీ ఇక్కడే నువ్వు నీ తాలూక ఇంటెలిజెన్స్ చూపించాలని అంటే సార్ చాలా మర్యాదస్తుడు టీ తాగింది వదలొద్దన్నాడు టీకి పంపించినాను వస్తున్నాడు వాడు టీ పట్టరని టీ తాగేసిపోతున్నాడు ఒక అరగంట డిలే అయింది మళ్ళీ వాళ్ళు ఇంకా లేచిపోతుంటే లేదు అని వాళ్ళ ముందే ఇంకో మనిషిని పంపించి వెళ్ళిన వాడు రాలేదు అని పంపించి మళ్ళీ టీ తెప్పించి ఈలోగా 5 అయిపోయింది నేను వెళ్ళాను 5 అయిన తర్వాత సార్ మీరు మాకు మాటలతోనే కట్టేశారు ఇలా ప్రశాంతం జరిగింది ఫెయిర్గా జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు శ్రీనివాసరావు 10 వేల లీడింగ్తో గెలిచారు అదే రోజు మాగంట మీద సుబ్రహ్మణ్యం మా పరిచయం అన్నమాట నాకు యాక్చువల్లీ ఈ లీడర్స్ టచ్ ఎట్లా వస్తుంది వీళ్ళగారు మనకి జిల్లాలో ఎవరు తెలియదు కదా మనం అక్కడ వాళ్ళం కాదు కదా అయిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ డే సుబ్రహ్మరెడ్డి గారు మన దగ్గరికి వచ్చి సార్ ఎస్పీ గారు నేనే పోస్ట్ చేయించాను నన్ను కాలుస్తానన్నాడు ఆయన మరి ఆయన దగ్గరికి నేను వెళ్ళను ఏదైనా ఉంటే మీ దగ్గరికి వస్తాను మీకు ఫోన్ చేస్తాను న్యాయంగా ఉంటే చేయండి లేదా మంచి మాట ఆయన ఏం చేసేవారు అన్ని పార్టీల వాళ్ళకి రాసేవాడు లెటర్ వీళ్ళకి చూడండి అది ఇది అని అంటే నేను ఒకసారి ఇంటికి వచ్చి అడిగాను సార్ మీరు అందరికీ ఉత్తరాలు రాస్తున్నారు కదా ఎవరికి పని చేయమంటారు అంటే నాయన వీలైతే అందరికీ చెయ్యి బికాజ్ అందరూ మనకు ఓట్లు వేస్తారు ఆయన లాజిక్ చూడండి అందరూ మనకి వేస్తారు మనకి కులం భేదం ఏం లేదు అందరికీ మనం సేవ చేస్తే అందరూ మనకు ఓట్లు వేస్తారు అని అంటే నవ్విస్తే అలా ఉండేవాళ్ళం అంతలాగా యాక్చువల్గా ఆయనని కిడ్నాప్ చేసి డబ్బులు అవసరం అప్పుడు నక్సల్స్కి 1 కోటి రూపాయలు ఆయన డబ్బులు ఉన్నాయని ఇదంతా ఉండేది ఆయన దాతృత్వం కార్యక్రమాలన్నీ చూసి డబ్బు 1 కోటి 2 కోట్లు అడుగుదామని నక్సలైట్స్ ప్లాన్ స్కెచ్ అది గీశారు గిద్దలూరు వెళ్ళే ఏరియాలో ఫారెస్ట్లా ఉంటుంది అక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి బార్గైన్ చేసి ఒరిజినల్ నక్సలైట్స్ ప్లాన్ అది 2 ముగ్గురు టాప్ క్యాడర్ ఎర్ర ప్రసాద్ ఎవరో అటు రాయలసీమ నుంచి లీడర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళని రిలీజ్ చేసుకోవడానికి వాళ్ళని రిలీజ్ చేసుకోవడానికి ఈ డబ్బుల కోసము వాళ్ళు ప్లాన్ చేశారు చేస్తే జయమ్మని కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఉండేది వాళ్ళ ఇంట్లోనే షెల్టర్ తీసుకున్నారు వాళ్ళు అది సుబ్రహ్మరెడ్డి గారి భాగ్యనగర్ ఏదో అది ఇంటికి దగ్గరలోనే
ఒక నాలుగైదు ఇళ్ళు వాళ్ళు తీసుకొని కొంచెం రెంట్ ఏదో ఎక్కువ ఇచ్చారు వాళ్ళు. వీళ్ళు చెక్ చేసుకోకుండా షెల్టర్ ఇచ్చారు. వాళ్ళు కొన్ని కుర్రోళ్ళు భోజనాలు అవన్నీ హోటల్ నుంచి తెచ్చుకొని తినడం ఇదంతా కనీసం అబ్జర్వ్ చేయాలి 15 రోజులు ఉన్నారు. అంతలోగా మన ఆఫీస్కి కూడా ఒకరు వచ్చారు, మా శ్రీకాకుళము అది ఇది అని చెప్పి కొంచెం సస్పీషియస్ మూమెంట్స్ ఉన్నాయి. 15 రోజుల ముందు సుబ్రహ్మణ్య గారు చనిపోవు వస్తేనే నాకు అనుమానం వచ్చి చూడండి నెమ్మది పంపించండి వాళ్ళతో మనకు అనవసరము అని చెప్పి నేను చెప్పి మా వాళ్ళు చెప్తే మన ఇంటికి వెళ్ళాడు. మన ఇంటికి చుట్టూ రౌడ్లు కొట్టి ఏమి తెలియదు శ్రీకాకుళం వరగానే ఆకలిస్తుందమ్మంటే మా మిస్సెస్ భోజనం పెట్టేసి ఎవరు వీళ్ళకే అది ఎవరో అన్నోను సో ఫార్ వీ కుడ్ నాట్ ట్రేస్ మరి ఐడెంటిఫై. భోజనం పెట్టిన తర్వాత అంటే మనకి తెలిసి తెలియక నక్సలైట్స్ నక్సలైట్స్ తెలుసు కూడా వస్తుండేవారు మనకు తెలియదు కదా ఫలానని తెలిస్తే కానీ మాట్లాడడం చేయటం పోతుండడం అంతా ఉండేది. ఇలా వచ్చి వెళ్ళిపోయిన నేను లంచ్కి వెళ్ళినప్పుడు మా మిస్సెస్ చెప్పింది ఇట్లా వచ్చారని ఏదో ఆకలి అంటే భోజనం అంటే కొంప ముంచో నాకు అనుమానం ఉండి పంపించారంటే ఇంటికి వచ్చాడు వాడు సరేలేకపోలే అవి భోజనం పెట్టారు. ఇప్పుడు వీళ్ళు చాలా కవర్ట్గా ఆపరేషన్ చేసి 12-1 గంట మధ్యలో యాక్చువల్గా ఆ రోజు మన పోలీసు ఆఫీస్ దగ్గరలో వాటర్ కనెక్షన్ ఇనాగరేట్ చేయడానికి సుబ్బరామరెడ్డి గారు వస్తారు. ఆయన గురించి నేను అంజనీ కుమార్ గారు ఎస్పీ గారు మా ఇద్దరం డిపిఓలో వెయిట్ చేస్తున్నాం సార్. ఇంతలోగా ఫోన్ వచ్చింది మాకు సుబ్బరామరెడ్డి గారిని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు. ఎస్పీ గారు ఏమన్నారంటే మీరు ముందు వెళ్తారా నేను తర్వాత వస్తాను ఒకసారి చూడండి అని అంటే నేను వెళ్ళేసరికి అది ఏమైందంటే గన్మ్యాన్ రత్నం అని ఉండేవాడు అది మిస్ఫైర్ అయింది. ఆయన ఈ ప్యానిక్లో వాళ్ళు వెళ్ళి తర్వాత కిడ్నాప్ చేస్తారంటే ఆయన నవ్వి ఆహా నన్ను కిడ్నాప్ చేస్తారా రండి అన్నాడంట ఆయన. చూడండి అనేసరికి వీడు గన్మ్యాన్ ఏదో జరిగిపోతుందని వీడు ఫైర్ చేశాడు. చేస్తే అది పైన ఇదైంది మిస్ఫైర్ అయింది. ఇంతలో వాళ్ళు పోలీస్తున్నారు కాలుస్తున్నారని ప్యానిక్లోనే వాళ్ళు ఫైర్ చేశారు. ఫైర్ చేస్తే ఒకరిద్దరికి ఆయన అంచెలకి చిన్న ఇంజరీస్ అయినాయి. సుబ్రహ్మణ్య గారు బుల్లెట్స్ వెళ్ళి స్పాట్ డెడ్. అయితే అప్పుడు అంతలో ఎస్పీ గారు వచ్చారు, అంత కలెక్టర్ గారు సుదీర్ఘ భట్టాచార్య అని ఉండేవారు. ఈ పాస్ట్ హిస్టరీ ఇప్పుడు వగ్గవీటి రంగ మర్డర్ అయినప్పుడు మొత్తం బర్న్ అయిపోయింది విజయవాడ. అలాగే ఒంగోలు నెల్లూరు రెండు బర్న్ అయిపోతాయి. ఇప్పుడు ఎవరు చేశారు తెలియదు కదా మర్డరు, చాలా సీరియస్ మ్యాటరు. అందులో అంత పాపులర్ లీడర్ ఆయన సుబ్రహ్మణ్యరెడ్డి గారు అంటే ఆయన అసలు ఎవరు అనరు అలాంటి వ్యక్తి అనమాట. చనిపోయినాడు చంపారు ఫలానాలు అది తెలిసినే ఆర్సన్ లూటింగ్ అన్నీ అవుతాయి. కలెక్టర్ గారు ఎస్పీ గారు మేము కూర్చొని వెంటిలేటర్స్ మీద పెట్టి అద్దాలు చూపించాము, పర్వాలేదు బతికే ఉన్నాడు ఏం పర్వాలేదు అది ఇది అని. ఇంతలో ఒక ఖాన్ గారు డిఐజీ ఏకే ఖాన్ గారు ఆయన వచ్చి నీకు కొంచెం అనుభవం ఉంది కదా నువ్వు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయి అన్నాడు. అంటే నేను పర్సనల్గా ఇన్వాల్వ్డ్ ఇన్ సెర్చ్ ట్రాక్ చేస్తున్నాను. వీళ్ళు ఏం చేశారు కాల్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ట్రాక్ కదా జంక్షన్ దగ్గరికి వచ్చారు. మన ఆఫీస్ డిపిఓ దగ్గర జంక్షన్ ఉంది. ఆ జంక్షన్ నుంచి ఏదో అటు నుంచి కారు చీమకుర్తి నుంచి ఒక కారు వస్తుంటే ఆపి ఫోర్సిబుల్గా డ్రైవర్ని తోసేసి ఆ కారులో వీళ్ళు దూరిపోయి గణేష్ వీళ్ళంతా అటు టువార్డ్స్ చీరాల వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే నేను అక్కడ మన ట్రాఫిక్లో ఒక ఎస్ఐ ఉండేవాడు త్రిమూర్తి లేదు పేరు, అడిగాను ఏమిటి జరిగిందయ్యా అంటే సార్ ఇక్కడ గాయల్లో కాల్చారు సార్, కాల్చి కార్ తీసుకుని ఇక్కడ వెళ్ళిపోయినారు అంతా అయోమయంగా ఉంది అలా తెలియదు ఇంకా అప్పుడు సుబ్రహ్మణ్యం తెలియట్లేదు సార్, ఇటువైపు పోయినారు. సరే అటువైపు వెళ్ళాం. వెళ్ళి కడవ కుదిరి వెళ్ళేసరికి వాళ్ళు చెప్పారు సార్ అంటే చెక్ పోస్టులు అన్నీ పెట్టి ఆర్గనైజ్ చేస్తున్నాము. కడవ కుదిరిలో ఈ ఇంజనీర్ గణేష్ అన్నవాడు అక్కడ జీడి తోటలు ఉన్నాయి ఆ తోటల నుంచి వెళ్ళినట్లు అక్కడ పబ్లిక్ చెప్పినారు. ఇంకోళ్ళు దారు చెక్ పోస్ట్లో ఇంకో మిగతా ఇద్దరిని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఈ గణేష్ని ఏం చేశారు మరి ఇంజరీస్ కదా అప్పుడు ఒంగోలులో పెద్ద ఆపరేషన్స్ తెలీదు నేను వస్తున్నాను ఉండండి అయ్యా అన్నాను. నేను వెయిట్ చేయండి నేను వస్తున్నాను అంటే వాళ్ళకి భయమేసి పోలీస్ జీప్ ఎక్కించి పంపించారు హాస్పిటల్కి గుంటూరుకి గణేష్ని.
పంపించేసిన తర్వాత అందులో యాక్చువల్గా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, కనీసం జాగ్రత్తలు కూడా మనల్ని తీసుకోలేదు చెక్ చేయాల. తిరిగి జీప్ వచ్చిన తర్వాత నేను చెక్ చేస్తే రౌండ్స్ అవి రాళ్ళయి, వెపన్ ఎక్కడ పడేసి ఆ ట్రాక్ అయితే అది ఆ కేసు కూడా అది సిట్టు కార్తికేయన్ గారు ఉండేవారు అసిస్టెంట్స్, అది కన్విక్షన్ అది అయింది. నక్సలైట్ మర్డర్స్లో కన్విక్షన్లు గట్టి జరగాలంటే ఇప్పుడు జైలు. ఆ కేసులో గన్ మ్యాన్ సంచలో తుపాకీ పెట్టి అల్మారా పెట్టడం, సుబ్రహ్మరెడ్డి గారికి ఉన్న గన్ మ్యాన్ ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు లోపలికి వెళ్ళి ఆ గన్ మ్యాన్ తీసి వచ్చేసరికి ఆ టైం టేకింగ్లోనే ఇదంతా జరిగిందనేది ఒక ఎలిగేషన్. యాక్చువల్గా ఆయన చుట్టూ ఎప్పుడూ జనం ఉంటారు, జనంలో ఉండి ఆయన కిడ్నాప్ అంటే ఆయన చాలా లైట్గా తీసుకొని నవ్వటం డిస్కషన్లే జరుగుతున్నాయి. మొదట నక్సల్స్కును ఆయనకి ఆ నక్సలైట్స్ అని కూడా ఆయనకి తెలియదు, నన్ను తీసుకెళ్తారా తీసుకెళ్ళండి నా వాళ్ళు మీకు ఏమొస్తుంది అట్లా అంటున్నాడు ఆయన. వీడి గన్ మ్యాన్కి ఎప్పుడైతే ఏదో జరుగుతుందని ప్యానిక్కి సిన్సియర్ గన్ మ్యాన్ దగ్గర గన్ ఉండాల్సిన గన్ మ్యాన్ గన్ తీసుకొచ్చి కబోర్డ్ పెట్టడం అనేది అది హాస్యాస్పదం కదండి. గన్ ఉంది, రివాల్వర్ ఉంది, రివాల్వర్ మిస్ఫైర్ అయింది యాక్చువల్లీ. ఆడ అసలు యాక్చువల్ ఫైర్ చేయకపోతే కిడ్నాప్ చేసిండ్రు వాళ్ళు. ఫైర్ అయిపోయి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో ఉన్న కిడ్నాపర్లో ఎవరు మీరు అన్నారు పేరు చెప్పారు, ఆయన చెప్పే స్టేట్మెంట్లో మేము వెళ్ళేసరికి గన్ మ్యాన్ దగ్గర గన్ లేదు, మా ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు అతను లోపలికి వెళ్ళి కబోర్డ్లో గన్ తీసుకొచ్చాడు, అది మిస్ఫైర్ అయింది అంటాడు. ఇట్ ఈస్ స్ప్లిట్ సెకండ్స్లో జరుగుతుంటుంది, ఒక్కోసారి ఇంట్లో ఉన్నాడు పక్కన గడ పెడుతుంటారు, అలా జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు. జరిగింది అది అనమాట, ఆయన లోపలికి వెళ్ళి స్పీడ్గా గన్ తీసుకొస్తాడు, మిస్ఫైర్ అయింది, ఇలా మేము ఫైర్ ఓపెన్ చేస్తాం, అది అదే ఇట్ ఈస్ ఆల్ ప్యానిక్. మీరు అన్నట్లు ఒంగోలు నెల్లూరు తగలబడతాదని ఆయన ఇమీడియట్గా చెన్నైకి తరలించారు సుబ్రహ్మరెడ్డి గారు అనుకుంటా. ఒంగోలులో హాస్పిటల్ని చూపించాము ఆల్రెడీ. అయితే వీళ్ళు ఎప్పుడైతే దొరికారో నక్సలైట్ మర్డర్ అని అప్పుడు తెలిసింది. ఈ గణేష్ని పట్టుకోవటం ఇంకొక ఇద్దరు దొరికారు కదా, ఎప్పుడైతే నక్సలైట్స్ అనేసి పబ్లిక్ అంత భయం, ఇంకెవరు ముందుకు రారు లేదంటే కాజారు ఎవరు చంపారనేది తేలిపోయిన తర్వాత ఇంకా ప్రజలు నక్సలైట్స్ అనేది రారు లేదు అంటే మరో విజయవాడ. ఆ తర్వాత సాయంత్రానికి నెల్లూరుకి షిఫ్ట్ చేశారు, అదంతా అయిపోయింది కార్యక్రమం అంతా అయిన తర్వాత సిట్టులో కార్తికేయన్ గారు ఉండడం. ఇప్పటికీ కేసు సిబిఐ దగ్గర ఉంది, ఆ కేసు సిబిఐ కన్విక్షన్ అయింది, జైల్లో ఉన్నారు జరిగింది అనమాట. ఆ విధంగా జరిగింది అక్కడ, అదొక సంచలనమైన మర్డర్. తర్వాత పెద్ద లాఠీ చార్జ్ అంటున్నారు కదా, అక్కడ పెద్ద లాఠీ చార్జ్ కూడా అయింది. ఎప్పుడైతే సుబ్రహ్మణ్యుడు గారు చనిపోయారో తర్వాత పార్వతమ్మ గారు నెక్స్ట్ పోటీకి వచ్చారు ఎంపీగా. వచ్చిన తర్వాత సేమ్ టీడీపీ వాజ్ ఇన్ పవర్, కాంగ్రెస్ వీళ్ళు ఈ సింపతీస్ అవి ఉన్నాయి. సుబ్రహ్మరెడ్డి గారు ఎదురులేని వ్యక్తి అయిన పార్వతమ్మ గారు కొత్త, బట్ ఆమెనా చాలా సానుభూతి అంతా బాగుండేది. ఫైనల్గా నాకు కొంచెం గిద్దలూరు ఏరియా మార్కాపూర్ ఏరియా సెన్సిటివ్, బాంబింగ్ కల్చర్ రాయలసీమ కల్చర్ అది ఉంటుంది. ఎవరండి? గిద్దలూరు మార్కాపూర్ అప్పట్లో ఉండి బాంబ్స్ అవి. నన్ను గిద్దలూరు పంపించారు, గిద్దలూరు మార్కాపూర్ ఇన్ఛార్జ్ నాకు పెట్టారు. నేను వెళ్ళిపోయాను, వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా అయిపోయాను బై గాడ్స్ గ్రేస్. రిటర్న్ వస్తున్నాను, రిటర్న్ వచ్చేసరికి ఇంటికి వెళ్ళే దారిలోనే డిపిఓ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఎస్పీ గారికి మాట చెప్పుదాము అని డిపిఓకి వెళ్ళా. వెళ్ళేసరికి వాడు రాజశేఖర్ అని ఒక ఎస్ఐ ఉండేవాడు, వాడు గేట్ దగ్గర కనిపించి ఏడుస్తున్నాడు. ఏమైందంటే ఇలాగ రాజమోహన్ రెడ్డి అనుచరులు, ఆయన అప్పుడు ఎంపీ పోటీ చేశాడు వాళ్ళు టీడీపీ అప్పుడు, వచ్చి నన్ను కొట్టేసి మీకు సినిమా ఉంది చూడండి, సినిమాలో చూపిస్తుంటారు అలాంటి తాళం పగలు కొట్టి మనుషులు తీసుకుపోవడం అలా చేశారు, నన్ను కొట్టారు. ఈ డిఎస్పీతో మాట్లాడుతున్నారు నాగేంద్ర కుమార్ అప్పుడు డిఎస్పీ, అంజనీ కుమార్ గారు ఎస్పీ. అంతలో నేను వెళ్ళేసరికి డిఎస్పీ గారిని పంపించారు మొదట, ఆయన నుంచి ఎప్పుడు రెస్పాన్స్ రాకపోతే నువ్వు వెళ్తావా అన్నాను. నేను అన్మైండ్ఫుల్గా నేను వెళ్ళాను పక్కనే పోలీస్ స్టేషన్. వెళ్ళి కూర్చున్న తర్వాత సాయంత్రం అయిపోయింది, తాగి ఉన్నారు మనుషులు, చుట్టూ రకరకాల మనుషులు ఉన్నారు.
రూరల్ పోలీస్ స్టేషన్ ఒంగోలు రోడ్డు మీద ఉంటుంది. అచ్చా అందులోకి వచ్చి ఎస్ఐ ని కొట్టి లాకప్ లో ఉన్నాను తీసుకెళ్ళారు. మీరు వెళ్ళేసరికి కూడా ఇంకా లాక్డౌన్ అన్నారు. ధర్నాన్ని కూర్చున్నారు, డిఎస్పీ అందుకు రాలేకపోయాడు. అక్కడ ఈలోగా బ్యాలెట్ బాక్స్లు వస్తున్నాయని ఆగిపోయినాయి రోడ్డు మీద. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్లు ఆగిపోయింటే ఎవడు ఎత్తుకెళ్ళిపోయినట్టుకోండి అఫెన్ ఎంత ప్రాబ్లం అంటే, అంటే ఇప్పుడు అవన్నీ మనకు వస్తే అప్పుడు పెద్దగా ఐడియా ఉండేది కాదు. అయిన తర్వాత నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇట్లాగే పోలీసుని తిడుతున్నారు, చాలా అబ్యూజివ్ లాగా తిడుతుంటే నేను చెప్పాను ఏం జరిగిందండి అంటే, అంటే నన్ను కూడా తిట్టడం స్టార్ట్ చేశారు. నేను చెప్పాను నాకేం తెలియదు, ఇప్పుడు వచ్చాను, మీకు నేను సమాధానం చెప్పాలి అంటే ఏం జరిగిందో నాకు ముందు తెలియాలా, తెలిస్తే మా వాళ్ళు విచారణ చేస్తే మీరు అందరూ బయటికి పోండి అన్నారు. గెటౌట్ అంటాడా అని, బయటికి పోమంటే గెటౌట్ అన్నాడా అని చెప్పి ఇంటర్ప్రిట్ చేసి దండాన్ని కూర్చున్నారు. ఎవరు, ఏ వర్గం అంటే? టీడీపీ వర్గం, రాజమోహన్ రెడ్డి అని చెప్పి అప్పుడు ఎమ్మెల్యే ఇద్దరు హరిబాబు ఉండేవాడు, తర్వాత ప్రభాకర్ రావు గారు డీసీసీ ప్రెసిడెంట్. యాక్చువల్గా అందరూ నాతో బాగానే ఉంటారు. వెనక ఉన్నాడు క్రియేట్ చేసిందానికి వాళ్ళు, నేనేమన్నా మీరు కొద్దిసేపు బయట ఉంటే మాట్లాడి మా వాళ్ళతో ఏం జరిగింది మీకు సమాధానం చెప్పు అంటే గెటౌట్ అన్నాడు అని చెప్పి ఇంటర్ప్రిట్ చేసి తాగి ఉన్నారు అంత సాయంత్రం. దాన్ని కూర్చున్నారు, ఎవరు కదలరు. కదలకపోతే ఎస్పీ గారు నాకు ఫోన్ చేస్తున్నారు, ఏమైంది అంటే ఇప్పుడు మనం అలాంటి సిచ్యువేషన్లో ప్రెసిపిటేట్ చేయకూడదు సిచ్యువేషన్. చూస్తున్నాను సార్ వీళ్ళు చాలా వైలెంట్గా ఉన్నారు, బట్ ఐఎమ్ ట్రయింగ్ అని. హరిబాబు కొంచెం టీడీపీలో రెండు వర్గాలు, హరిబాబు వాళ్ళకి వాళ్ళకి పడదు. హరిబాబుని పిలిపించాను, హరిబాబు వచ్చాడు, హీ వాజ్ టాకింగ్ టు మీ సో నైస్లీ. అది ఆ బయట ఉండడానికి కొంచెం నచ్చక ఇదయింది. అంతలో ఎస్పీ గారు అందరికి చెప్పేశారు. రాత్రి 12 అయింది, 12 అవుతుంటే ఇంటెలిజెన్స్ తర్వాత డీజీ గారు అందరూ చెప్పి లాఠీ చార్జ్ చేస్తామని నేను మాధవరెడ్డి గారికి కూడా ఫోన్ చేశాను. అప్పుడు హోమ్ మినిస్టర్ అయినా మాధవరెడ్డి గారు ఒకసారి రెండుసార్లు ఫోన్ చేశారు నాకు. చేస్తే ఏమయ్యా అంటే, ఏ సార్ వీళ్ళు రూలింగ్ పార్టీలు ఉండి అపోజిషన్లో బిహేవ్ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు మీ వాళ్ళు ఎక్కడ అని నేను నాకు చాలా చనువు ఉండి దానికి. అంటే చూడండి మన వాళ్ళు కదా జాగ్రత్త అది ఇది అని అంటే ఇంకేమలే సార్ లాఠీ చార్జ్ చేస్తారు. ఆయన రెస్ట్లెస్గా ఉన్నాడు, నేను పడుకోవాలి ఫోన్లు వస్తున్నాయి, మీరు శుభ్రంగా పడుకోండి సార్, నేనేమి ఇబ్బంది పెట్టను, వాళ్ళు కంట్రోల్ చేస్తాను అన్నాను. అనేసిన తర్వాత ఎస్పీ గారు వచ్చారు. అప్పటికి మాకు బ్రేక్ త్రూ అయ్యింది, యాక్చువల్గా రాజీకి వస్తున్నారు వాళ్ళు. ఎస్పీ గారు ఇంతలో ఏమైందంటే, యాక్చువల్ లాఠీ చార్జ్ చేయాలంటే మనుషులు కావాలి కదా, ఒంగోలు వాళ్ళు భయం ముఖపరిచేయాలి, వాళ్ళు ఎవరు ముందుకు రావటం. ఎస్పీ గారు వచ్చి లాఠీ చార్జ్ అంటారు. అంతలోగా నల్గొండ వాళ్ళు ఉన్నారు, నల్గొండ వాళ్ళు ఒక ప్లేట్ఫామ్ రెండు ప్లేట్ఫామ్లో అక్కడ ఎలక్షన్కి వచ్చి ఉన్నారు. వాళ్ళని చెప్పగానే ఈ ఎవరు ఏమిటి అని అడిగారు వాళ్ళు. అయితే సారు సార్ మీదకి వస్తున్నారు వాళ్ళు అది ఇది. సార్ అయితే మంచోడు మా దగ్గర చేశాడు, పదండి అనుకుని వాళ్ళు వచ్చారు. నల్గొండ ఫోర్స్ వచ్చి వాళ్ళకి తెలియదు నాకు తెలియదు, సార్ చెప్పండి ఎవరిని కొట్టాలా, నాకు పేర్లు తెలీదు, ఎర్ర చొక్క పసు చొక్క పసు చొక్క ఏదో తెల్ల చొక్క అని చెప్తూ చొక్కండి. అప్పటికి 500 మంది ఉన్నారు స్టేషన్ ముందు, ఈ ముందు ఫ్రంట్ లైన్లో ఉంటారు కదా, వాళ్ళ పేర్లు చెప్తుంటే వీళ్ళు ఏం చేశారు చాలా తెలివితేటగా తీసుకొచ్చి విజిబుల్ ఇంజరీస్ లేకుండా వాళ్ళకి కొట్టారు. అదులు అప్పుడు దినేష్ రెడ్డి గారు మేనేజర్ కూడా ఉండేవాళ్ళు, నాకు తెలియదు ఎవరు. ఓకే, అంటే మనకి అంటే ధర్నా చేస్తున్న వందని వన్ బై వన్ తీసుకొచ్చారు, వన్ బై వన్ తీసుకొచ్చారు వాళ్ళని. లాఠీ చార్జ్ 2 కిలోమీటర్ల దూరం పరిగణించారు. అయిన తర్వాత ఉంటారు కదా దొరికిన వాళ్ళు, కొంచెం వైలెంట్ పీపుల్ వాళ్ళు ఐడెంటిఫై చేసి పట్టుకొచ్చారు, పట్టుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో ఈ ఒకగైరా అంతా ఉన్నారు. ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక ఎస్పీ గారు నాకు పిలిచి, చాలా టెన్షన్ ఉంది, నీ మీద అటాక్ చేయడం ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి. మనకి ఎప్పుడూ గార్డులు అవి పెద్దగా నచ్చేవాడు కదా, ఇంటికి గార్డు పెట్టి పోలీసు మీకు ఎస్కార్ట్ ఇచ్చి అన్నీ ఇచ్చి జాగ్రత్తగా నువ్వు పర్సనల్లీ టార్గెట్ అడిగి అన్నారు.
అంటే నాకేం పర్వాలేదు సార్, నేనేం చేసింది ఏం లేదు కదా అని అన్నాను. అనేసిన తర్వాత ఇక నెక్స్ట్ డే తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టుకొని అడిషనల్ ఎస్పీని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలంటే ఎందుకు? అందులో కొంతమంది ఉన్నారు, అడిషనల్ ఎస్పీ మంచోడు, బంద్ చేయమంటే వ్యాపారస్తులు చేయటం లేదు, అడిషనల్ ఎస్పీ మంచోడు మేము చేయమంటాం. నాయకుల్లో ఆయన్ని సస్పెండ్ చేయాలి, రిజల్యూషన్ పాస్ చేద్దాం పార్టీ తరఫున అంటే డాక్టర్ శివరామ్ గారు, కందుకూరు వీళ్ళు ఉండేవారు. వాళ్ళు మేము సంతకం పెట్టాము సార్ మంచోడు, ఆయన వచ్చి మళ్ళీ వచ్చి చెప్పారు సార్ ఇట్లా జరిగింది మా పార్టీ మీటింగు, మీకు వ్యతిరేకం పెట్టమంటే మేము పెట్టలేదు అని చెప్పారు నాకు. అంటే అది మీ పార్టీ విషయం, నాకు సంబంధం లేదు, మేము ఏదో మా డ్యూటీ మేము చేసాము అని చెప్పాను. అని చెప్పిన తర్వాత అందులో దామర్చల్ ఆంజనేయులని పెద్ద ఆయన కూడా ఉండేవాడు, ఆయనకి తెలియదు వాళ్ళ బిజినెస్ పాపం. ఆయన టాటా ఎస్టేట్ కారు ఉండేది, ఆ కారు ఎప్పుడైనా నన్నే ఒక్కడే ఎక్కించేవాడు ఆయన, ఆయనకి పాపం చరిస్తూ నేనంటే ఆయన ఏమి ముసలైనా నీకు మరి పోలీసులు బాగా కొట్టారంటే ఆ మందిలో నేను ఆంజనేయులు అని ఎవరికి ఏం తెలుస్తుంది కొట్టారు అని ఆయన అంటుండేవాడు. అన్న తర్వాత నెక్స్ట్ రీఎలక్షన్లో కూడా శివరామ్ గారిని వాళ్ళని పెట్టాము. ఆంజనేయులు గారు ఒక ఊరికెళ్ళి అడిషనల్ ఎస్పీ గారు వచ్చారనగానే ఈ ఊరికి ఇంకో దారి ఉందని అడిగి ఆ దారి వెళ్ళిపోయాడు, నాకు ఎదురుకు రాకుండా అంత ఇది ఉండేది. అంటే మీరు ఆ తీర్మానం తర్వాత మీ మీద యాక్షన్ తీసుకున్నారా, మామూలు బదిలీ చేశారండి? ఎవరి నాక ఇంకా శ్రవణ అయిపోయింది నాది. అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా తెలుగుదేశంలో మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నార్మల్లీ మన తప్పే లేదు, ఫేవరబుల్గా ఉంది. వాళ్ళు పార్టీ రిపోర్ట్ ఒకటి తెప్పించుకుంటారు, పార్టీ రిపోర్ట్లు సేమ్ రాశారు వాళ్ళు. మన వాళ్ళు రూలింగ్ పార్టీలు ఉండి అపోజిషన్లో బిహేవ్ చేశారు, పోలీసులు ఆర్టీజీఎస్ చేశారు, ఇందులో అడిషనల్ ఎస్పీ తప్పలేదు అని రాశారు వాళ్ళు. రాసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నెల రోజులు ఎంత అయింది రిపోర్ట్స్ ఎంక్వైరీస్ అని అప్పుడు చెప్పారు. ఆయన మీ జిల్లాకి ఏదైనా కావాలంటే అడగండి, ఆయన జోలికి మాత్రం మీరు రావద్దు, ఆయన మంచి ఆఫీసర్ అంటున్నాడు అని చెప్పి ఆయన చెప్పాడు. మళ్ళీ ఆలోచి చెప్పారు సార్ సీఎం గారు ఎట్లా అన్నారు మీ గురించి, సస్పెన్షన్ అది ఏం లేదు, ఈవెన్ ట్రాన్స్ఫర్ కూడా చేయనన్నారు అని. అంటే అది మీ ఇష్టం అయ్యా, నాకేముంది ఇప్పుడు రెడీగా ఉన్నాను, నా సూట్ కేజీ రాకపోతుంటాను, నాకేముంది ఇంకో జిల్లా కదా పోతాను నేను అన్నాను. అలాగే ఒంగోలు బాగా అయింది, అక్కడ వెల్ఫేర్ మెజర్స్ బాగా జరిగినాయండి. కళ్యాణ మంటం ఒకటి కట్టించడం, బ్యారక్, తర్వాత ఈ ఎంటీ గ్యారేజ్ 25 ఏళ్ళ నుంచి తెచ్చి పడేసి ఉన్నాయి, అవి వాటిని అన్నీ చేసి, రేషన్ షాపు, తర్వాత టెంపుల్ ఒకటి ప్రతిష్ట కాకుండా ఉండిపోయిన విగ్రహాలు తెచ్చి, టైలరింగ్ సెంటరు, లేడీస్కి కుట్టు మిషన్లు అలాంటి. అంటే ఆ టైం మంచిది, మన ఆఫీసర్లు అప్పుడు గవర్నమెంట్ మిషనరీ, ఈవెన్ పొలిటీషియన్స్ ఆల్సో, అక్కడ కరెంటు 35 లక్షలు డ్యూ ఉండేది క్వార్టర్స్కి, ఇండివిజువల్ మీటర్స్ లేక అందరూ ఎలక్ట్రిక్ స్టవ్ల మీదే వాటర్ చేసేవారు. 35 లక్షలు కట్టమని మాకు గవర్నమెంట్ అంటే బోర్డు నుంచి నోటీసు, లేకపోతే తీసేస్తామని. అప్పుడు నేను మరి బడ్జెట్ కష్టం కదా ఒకసారి 35 లక్షలు అంటే, అప్పుడు గరటయ్య గారని ఎమ్మెల్యే గారు ఉండేవారు, ఆయన చెప్తే జిల్లా డెవలప్మెంట్ బోర్డు మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్లో ఆయన రిజల్యూషన్ పాస్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ మార్కాపూర్లో పింఛనుకి వచ్చారు. నేను బందోబస్తుకి వెళ్ళినప్పుడు గరటయ్య గారు నన్ను తీసుకుపోయారు, తీసుకుపోయి సార్ ఇది ప్రాబ్లము అడిషనల్ ఎస్పీ గారు చెప్తున్నారు పోలీస్కి ప్రాబ్లం అంటే మీకు రేపే బడ్జెట్ వస్తుంది అన్నాడు. అట్లా నెక్స్ట్ బడ్జెట్ రిలీజ్ 35 లక్షలు అప్పుడు అది కట్టేసి మీటింగ్ పెట్టి చెప్పాను మీరు ఇండివిజువల్ మీటర్స్ పెట్టుకోండి, ఎవరు ఎంత మీరు ఎలక్ట్రిక్ స్టవ్ పెడతారో లేకపోతే మామూలు బల్బ్ పెడతారు. మీరు చేస్తున్న టైంలో కర్ణం బలరాం గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయం, సిల్కలూరుపేట హైవే మీద ధర్నాలు, అది బలరాం గారిని యాక్చువల్గా చంపివలసింది ఆ రోజు, పంచాయతీ ఎలక్షన్స్ అవి. అనంతరావు గారికి ఉన్న బలరాం గారికి రెండు వర్గాలు అవి, మళ్ళీ వాళ్ళ పొలిటికల్ మర్డర్స్ అవి అయినాయి బోత్ సైడ్స్. అది ఉంటుండగా ఆ రోజు మార్టూరు పోలీస్ స్టేషన్ ముందు ప్రైవేట్ బిల్డింగ్లు ఉండేది, అక్కడ రెండు గ్రూప్స్ దే ఆర్ అబౌట్ టు క్లాష్ అన్నమాట.
అంతలో నేను అక్కడ రీచ్ అయ్యాను సీల్కి. రీచ్ అయిన తర్వాత నేను ఇప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇప్పుడు పోలీసులో పై స్థాయి అధికారులు వచ్చారంటే కింద స్థాయి వాళ్ళు చాలా ధైర్యం వచ్చేస్తుంది. సుబ్బారావును హెడ్ కానిస్టేబుల్ ఉండేవాడు, వాడు టక్కున ఫైర్ చేసాడు. నేను ఎలాగే ఎప్పుడైతే ఫైరింగ్ అయిందో గ్రూప్స్ తగ్గినాయి. తగ్గని బలరాం గారు వచ్చి పోలీస్ స్టేషన్లో దూరిపోయారు. ఆ విధంగా ఆయన సేవ్ అయ్యారు. లేకపోతే ఆ రోజు అదే టైంలో గొట్టుపాటి నర్సైడ్ మర్డర్ కూడా జరిగింది ఇంకో దగ్గరలో పావులూరుకి. నర్సయ్య గారు మాట్లాడే నా టైం కాదు, తర్వాత నేను పావులూరు ఇంకో మధ్యన కూడా కొంచెం అక్కడ బాంబ్స్ వేసుకుంటేవారు. బలరాం గారు అప్పటి నుంచి బలరాం గారు ఈ బికేమ్ మై ఫ్రెండ్ నిజంగా చెప్పాలంటే, బికాజ్ లైఫ్ సేవింగ్ కదా. ఎప్పుడైనా బలరాం గారికి నార్మల్ పోలీసు చాలా మద్దతు ఇస్తారు ఆ జిల్లాలో, ఎందుకంటే వాళ్ళకి ఈయన ఉంటాడు. ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంబడి ఉంటాడు. అయితే అప్పటి నుంచి మన కారు చూస్తే ఆయన నార్మల్ పోలీస్ అంటే లెక్క చేయని మనిషి ఆగేవాడు. ఆగి సార్ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని అడిగేవాడు. అడిగితే ఫలానా బలికూర వాటి వెళ్తుంటే ఆయన సిచ్యువేషన్ తెలుసు, ఏ ఊర్లో ఏమిటి ఏం జరుగుతుంది. అరే సార్ వస్తున్నాడు మీరు గొడవ చేయొద్దు అని చెప్పేవాడు. అట్లా అలా బలికూరలో ఒకసారి కోఆపరేటివ్ ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు బోత్ గ్రూప్స్ టిఫిన్ బాక్స్లో బాంబులు పెట్టుకొచ్చి ఉన్నారు. ఉంటే మనకు తెలిసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బాగా మాబ్ ఇదైపోయి చేస్తున్నారు. చేస్తుంటే నాకు బలరాం గారు చెప్పారు, నువ్వు ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు సార్, వద్దు ఎలక్షన్ కానీ పోస్ట్ పోన్ చేస్తే గొడవ ఉండదు అన్నాడు. అప్పుడు మరి నేను ఎస్పీ గారికి చెప్పాను. చెప్పి సార్ ఇట్లా దే ఆర్ అబౌట్ టు క్లాష్, బోత్ పార్టీస్ తెచ్చి ముళ్ళకంచెలు కూడా పెట్టారు టిఫిన్ బాక్స్లో బాంబులు. మనకి ఈవేళ కాదు రేపు ఎలక్షన్ కండక్ట్ చేస్తాము, కొంచెం ప్రిపేర్డ్గా అంతా పోస్ట్ పోన్ చేస్తే బాగున్నానంటే పాప ఆయన పోస్ట్ పోన్ చేయాలి. పోస్ట్ పోన్ ఒంగోలు తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను ఒంగోలు అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ పోస్టింగ్ కూడా వైజాగ్ వచ్చాను. వైజాగ్లో అప్పుడు క్రైమ్ అది ఎక్కువ ఉండేది. అడిషనల్ ఎస్పీ పోస్టులు కావాలని అప్పుడు సిపి గారు మీనా గారు రాశారు. అంతకుముందు దుర్గాప్రసాద్ గారు సిపిగా ఉండేవారు, ఖాన్ గారు డిఐజీ గుంటూరు. ఖాన్ గారు నాకు ఫోన్ చేసి ఏమయ్యా వైజాగ్, నాకు అప్పుడే 3.5 ఏళ్ళు దాటిపోయింది ఒంగోలులో, మాధవరెడ్డి గారు నల్గొండ తీసుకుపోతానని ఆయన అక్కడ వెల్ఫేర్ అంతా చూసి ఇలాంటి ఆఫీసర్ మాకు కావాలి, మా జిల్లాలో ఏం లేవు చేయించాలి అని ఆయన అన్నారు. రాముడు గారు కూడా అప్పుడు డిఐజీ హైదరాబాద్ రేంజ్ నుండి, రావయ్య నీ ఐపీఎస్ గట్రా వచ్చేది ఉంది కదా ఇక్కడ ఉంటే నీకు చూసుకోవచ్చు అప్పటికి టైం టు టైం అది అని అంటే సరే అని అన్నాను ఆయనతో. ఇంతలోగా ఖాన్ గారు ఫోన్ చేసి వైజాగ్ పోస్ట్ వచ్చిందయ్యా మరి నువ్వు వెళ్తావా అంటే నేను నవ్వుకొని ఇక్కడ 3 కోట్లు మిగిలినాయి సార్ ఈ 3 ఏళ్ళు ఒంగోలు వాళ్ళకి అడిషనల్ ఎస్పీకి వచ్చే ఆదాయం, మరి వైజాగ్ బీదవాళ్ళు కదా రిలేటివ్గా వాళ్ళకి అది మిగులుతుంది, ఆ సేవ చేస్తే మంచిగా నేను అక్కడే చదువుకొని ఎంత చేశాను నవ్వుతూ. ఆయన పొగ పొగ నవ్వాడు. నవ్వి నీకు రాత్రికి ఆర్డర్ వస్తుంది రేపు వెళ్ళి జాయిన్ అవ్వు అన్నాడు. రాత్రికి ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ డే వెళ్ళి అడిషనల్ డీసీపీగా ఇక్కడ వైజాగ్లో నాకు దుర్గాప్రసాద్ గారికి నాకు అంత పరిచయం లేదు. ఆయన చాలా ఆనెస్ట్ ఆపరేట్ ఆఫీసర్, చాలా మంచోడు, ఈ పేరు అంతా విన్నాను నేను. అయిన తర్వాత తొలి రోజు మేము కలుసుకోలే, ఆయన వెళ్ళిపోయారు. ఆయనంతా చాలా సిస్టమేటిక్ లైఫ్ అయింది ఆఫీసులోనే కలవటం అంతా. ఆయన బయటకు వెళ్ళిపోయాను. నేను వెళ్ళేసరికి ఒక లాకప్ డెత్ అయింది గాజువాడలో. అయితే అది దాంట్లో నన్ను ఎంక్వైరీ చేయమని పంపించారు. పంపిస్తే అక్కడ రోషన్ లాల్ అని ఒక ఏసీపీ ఉండేవారు. ఆయనేంటి పోలీస్ స్టేషన్లోనే చచ్చిపోయినట్టు రాస్తానంటాడు. ఇలా రాస్తే కష్టము, మీరందరూ పోతారు, ఇప్పుడే సస్పెండ్ చేయాలి అందరినీ ఇరుక్కుంటారు, నేను చెప్పిన విధంగా మీరు చేయండి, చేస్తే మీరు చేయబోతారు, నువ్వు అంటున్నావు కదా అంతా మన వాళ్ళే మనం ఎట్లా చెప్తే అట్లా జరుగుతుంది. అప్పుడు ఎఫ్ఐఆర్ గట్రా డ్రాఫ్ట్ చేసి
ఏదో ఆయన పోలీస్ స్టేషన్ రావాలని వస్తుంటే మాకు మధ్యలో హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో చనిపోయాడు. అంటే నిజంగా లాకప్లో చనిపోయాడు ఆయన? పోలీస్ స్టేషన్కి వచ్చాడు, స్టేషన్ ప్రిన్సిపల్లోనే. మరి లాకప్ డెత్ వస్తుంది, లాకప్ డెత్ అన్నప్పుడు కస్టోడియల్ డెత్ అని వస్తుంది. కస్టోడియల్ డెత్, కస్టోడియల్ డెత్ అంటే వస్తుంది, కానీ అప్పటికి అవేర్నెస్ ఇది అంతా పెద్దగా. పోలీస్ కస్టడీలోకి వచ్చిన తర్వాత చనిపోతే కస్టడీలు అయితే కదా, కస్టడీలు అయితే లేకపోతే లోపల సెల్ విత్ ఇన్ ది ఇది అయితే కస్టోడియల్, పోలీస్ కస్టడీ. కస్టోడియల్ అని కూడా స్ట్రిక్ట్లీ రాదు కస్టడీలో, కస్టడీ బట్ పోలీస్ ప్రిమిసెస్ పోలీస్ దేనికి వస్తారు కస్టడీ అయిపోతుంది. అయితే అది అయింది. నెక్స్ట్ మర్డర్ ఫర్ గెయిన్ అయింది. అలా వరస్ క్రైమ్ అవుతుంది అనుకోకుండా నేరస్తు కూడా ట్రైన్ కింద పట్టి చనిపోయాడు. సాయంత్రానికి వాడు కూడా చచ్చిపోయాడు, దొంగ కూడా. ఈ ఇంటి అంటే ఇంటికి నార్మల్గా ఆయన విజిటర్స్ని ఎలా వచ్చాడు, ఉదయం చెప్పాను సార్ నేను వచ్చాను మిమ్మల్ని కలవలేదు, ఇంటికి రమ్మంటారా లేక ఆఫీసులో కలవమా, రావయ్యా పర్వాలేదు ఇంటికి నవ్వుకొని టీ కట్టించి నువ్వు వచ్చావు క్రైమ్ పెరిగిపోయింది అంటే సార్ నా అంటే మనసులో అంత అనలేం కదా, నేను వచ్చేసరికి ఆల్రెడీ అంత అయింది, నేను దాన్ని ఏదో కర్మకాండ చేశాను నేను అనుకో. వైజాగ్లో మీ చదువుకునే ఏరియా పుట్టి పెరిగిన ఏరియా, అక్కడికి మీరు పోలీస్ ఆఫీసర్కి వెళ్ళడం, మీ సర్కిల్ ఆంధ్ర మీద తిరుగుతున్నప్పుడు మీకు ఏ విధంగా ఉండదు ఫీలింగ్? చాలా ప్రైడ్ అండి. అంతా ఎట్లా ఉంటుంది, ఫ్యామిలీ టైప్ అట్మాస్ఫియర్. యూనివర్సిటీకి వెళ్తే ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు ఆప్యాయత లవ్ బా. ఇప్పుడు ధర్నాలు పెట్టంటే వెళ్ళగానే ప్రొఫెసర్లు పిలిచేవారు, స్టూడెంట్స్తో మాట్లాడేవాళ్ళము. మాట్లాడితే సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా సార్ట్ అవుట్ అయిపోయింది. అప్పుడు నరసింహమూర్తి నాకు వేసిపి, అప్పుడు క్లాస్మేట్స్ సగం మంది ఉంటారు, సగం మంది క్లాస్మేట్స్. ఈవెన్ అదర్వైజ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్లో కూడా మాకు మేజర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాలేదు. అప్పుడే మన డాక్టర్ సిఆర్ నాయుడు గారి మైత్రి పోలీసింగ్ ఉండేది. ఆ మైత్రి పోలీసింగ్లో యాక్చువల్గా నెంబర్ వన్ వైజాగ్ గారు, మన దుర్గాప్రసాద్ గారు అక్కడ మైత్రి అని పేరు పెట్టింది వైజాగ్ పోలీసు. రాజుగారు అండ్ డీసీపీ ఆయన సజెషన్ అది ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ పాపా హోమ్ అని ఒకటి ఉంది, అంటే స్ట్రీట్ చిల్డ్రన్కి రిహాబిలిటేషన్, అది దుర్గాప్రసాద్ గారు చేసింది. ఆ తర్వాత పోలీస్కి ఫస్ట్ టైము 2 గదులు క్వార్టర్స్ కట్టించడం పోలీసుకి, 6 అడుగులు ఎత్తుతో ద్వారం సెక్యూరిటీ అలీపురంలో కట్టించాను. అంటే పోలీస్ సెలక్షన్కి 6 అడుగులు ఉండాలంటారు, ఇచ్చిన కట్నీళ్ళు ఏమాత్రం 4.5 3.5 ద్వారం ఉంటుంది. అట్లాగే మాకు మీటింగ్లు అడిగేవారు, ఒక గదే అంతకుముందు కానిస్టేబుల్ హౌస్ చిన్న కిచెన్ అది ఉండే. ఎవరో అడిగారు సార్ మాకు ఆడపిల్లలు అటువంటి అల్లుడు వస్తే ప్రైవసీ ఎక్కడ, ఇంకో 2 గది మేము కానిస్టేబుల్ మనుషులం కాదా. అప్పుడు పాపం దుర్గాప్రసాద్ గారు వాళ్ళు సజెస్ట్ చేసి 2 గదులు క్వార్టర్స్ మోడల్గా అలీపురం క్వార్టర్స్ కట్టి డబుల్ బెడ్రూమ్. అదే గాజువాక పోలీస్ స్టేషను ఇవన్నీ వాళ్ళు యాక్చువల్గా ఇనిషియేట్ చేశారు. గ్రేహౌండ్స్ స్థల సేకరణ, బక్కన్పాలెం ట్రైనింగ్ సెంటర్, ఇప్పుడు సిఆర్పిఎఫ్కి ఇచ్చారు. ఇట్లా అట్లనే పోలీస్ ల్యాండ్స్ కూడా చాలా ఉండేవి, వాటిని ప్రొటెక్ట్ చేయటం. అదర్వైజ్ చాలా వరకు గ్రాబ్ చేశారు, ఎంకరేజ్ చేశారు. దుర్గాపుర యాక్చువల్గా నా పోస్టింగ్ వైజాగ్ వేయడానికి కారణం బ్రాడ్ డేలైట్ బ్యాంక్ రాబరీస్ అండ్ డెకార్టీ జరిగేవి, అవి కంట్రోల్ చేయడం కానీ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత లక్కీగా మాకు అప్పుడు అంతకుముందు ప్రోహిబిషన్ ఉండేది, ఆ లిక్కర్ కార్డ్స్ మిస్యూజ్ కేసు నేవల్ పోలీసు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వీళ్ళ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ దొరికింది మన ఫెన్స్లో ఉన్న దొంగ నేరస్తులకి. అప్పుడు వాళ్ళు చూసి సిపిఆర్కి ఫోన్ చేశారు. ఆ రోజు సండే, దుర్గాప్రసాద్ గారు మేమేమో చూసుకోండి ఇట్లా మా వాళ్ళు మా దగ్గర కొంతమంది ఉన్నారు. అప్పుడు నాకు ఫోన్ చేశారు, ఇద్దరం వెళ్ళాం. చూస్తే మన కేసులో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు ఆర్కే బీచ్లో ఆంధ్ర బ్యాంకు డెకార్డ్ చేశారు, ఇక్కడ మన అల్లిపురం జంక్షన్లో చేశారు. అక్కడ వాళ్ళు యాక్చువల్ నేవల్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, సెయిలర్స్, నేవీ సెయిలర్స్ ఇన్సైడే నేవల్ ఐఎన్ఎస్ వీరబాహ అని ఉంది, అందులో బ్యాంకు లూట్ చేశారు.
అదేంటంటే ఈ హెల్మెట్స్ పెడతారు అన్నీ అవి కవర్ చేసి టక్ టక్ ఐదు ఆరుగురు గ్యాంగ్ అన్నమాట ఫైనల్లీ సింహాచలం బ్రాంచ్కి వచ్చారు అక్కడ ప్రైవేటులు కూడా ఒకరిద్దరు ఉన్నారు దేవుడి దగ్గర చెల్లదు కదా వాళ్ళు డెకరేట్ చేయబోతే అది ఫెయిల్ అయింది ఫెయిల్ అయిన తర్వాత బ్రాంచ్ మేనేజ్ గుర్తుపట్టాడు ఒక నేరస్కి కూడా బట్ బయస్లు చెప్పలేదు ఫైనల్ ఇట్లా డిటెక్ట్ అయినాయి డిటెక్ట్ అయిన తర్వాత కన్విక్షన్ కూడా ఇప్పుడు అది నేవల్ పోలీస్ అంటే వాళ్ళు మిలిటరీ కోర్టు వాళ్ళది మిలిటరీ కోర్టులో వాళ్ళు శిక్ష పడింది ఇమీడియట్ డిస్మిసల్ అట్లనే వైజాగ్లో ఉన్నప్పుడు ఒక ఎస్పినేజ్ కేసు ఎస్పినేజ్ అంటే మన దేశద్రోహం అవునవును అది యాక్చువల్గా ఐబీ రిపోర్ట్ ఇన్ఫర్మేషను నేను కంప్లైంట్ ఏంటి అందులో ముగ్గురు ఒక చీఫ్ పెట్టీ ఆఫీసరు ఇంకొక ఇద్దరు కలిసి వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఐఎస్ఐ లింక్ అన్నమాట పాకిస్తాన్ నేపాల్ బంగ్లాదేశ్ కలకత్తా మన వైజాగ్ బాంబే నేవల్ ఆపరేషన్స్ ఎట్లా అంటే ఫేక్ కరెన్సీ కూడా బాగా బంగ్లాదేశ్ ముందు వాళ్ళు ముందు వస్తారు పరిచయం చేసుకుంటారు తర్వాత ఇంటికి వస్తారు తర్వాత ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ అవి తీసుకొస్తారు అలాగా దే బికేమ్ ఫ్రెండ్స్ అనమాట వచ్చి ఇక నెల రోజులు రెండు నెలలు కూడా ఉంటారు ఇంట్లో వీళ్ళు అట్లా అవకాశం ఇచ్చేవాడు వాళ్ళు ఏం చేశారంటే నేవీ ఇవి క్లాసిఫైడ్ అన్క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్క్లాసిఫైడ్ అందరికీ ఓపెన్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ నెంబర్గా మ్యాప్స్ అవన్నీ సెక్యూర్ చేశారు ఈ ఇన్ఫర్మేషన్ ఐబీ వాళ్ళు పసిగట్టారు పసిగట్టి మాకు చెప్తే మేము నేను కంప్లైంట్ అండి అదొకటి ఇంపార్టెంట్ కేసు అది కూడా కనెక్షన్ అయింది నేను కంప్లైంట్ అండి ఇన్వెస్టిగేషన్ అంతా ఆ విధంగా ఎందుకంటే ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వాలి అది అఫీషియల్ సీక్రెట్ సైట్ కింద ఆ విధంగా అక్కడ వైజాగ్ చేసాము అక్కడ మంచి వర్క్ మంచి టైం అక్కడ కూడా ఐ థింక్ 4 ఇయర్స్ పైన చేశాను 4.5 ఇయర్స్ డీసీపీ కూడా చేశాను ఐపీఎస్ వచ్చిన తర్వాత గ్రేహౌండ్స్ రంగారెడ్డికి వేసారు నన్ను అంటే అక్కడ 4 ఇయర్స్ అయిన తర్వాత మీకు ఐపీఎస్ కన్ఫర్మేషన్ వచ్చింది దాని తర్వాత ఎక్కడికి గ్రేహౌండ్స్ 2002లో వచ్చింది గ్రేహౌండ్స్లో ఒక 6 మాసాలు అప్పుడు రాములు గారు డీజీపీగా ఉండేవారు నాకు ఫోన్ చేసి రమ్మని మాట్లాడి నీకు రాజమండ్రి కమిషనరేట్ అవుతుంది రాజమండ్రి కమిషనర్గా ఇస్తాము అంతవరకు గ్రేహౌండ్స్లో ఉండు అన్నారు అన్న తర్వాత గ్రేహౌండ్స్లో ఉన్నాను ఎక్కడ ఉన్నారు గ్రేహౌండ్స్ అంటే ఎంఓబీలోనా లేదా మనం ఇక్కడ పెట్టాలి గ్రేహౌండ్స్ ఇక్కడ ఆఫీస్ బేగంపేటలో ఉండేది ఫస్ట్ అక్కడ జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నాకు ఆపరేషన్స్ ఇచ్చాము గండిపేటలో ఉండమంటే అక్కడ ఉన్నాను 6 మాసాలు ఆపరేషన్స్ చేసాం మంచి మేజర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయినాయి 2-3 జలాలు కట్టి కన్సల్ట్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత అంతలోగా ఈ సైబరాబాదు ఎక్కువ క్రైమ్ ఉండేది అంటే రంగారెడ్డి జిల్లా పెద్ద జిల్లా సిటీ అవుట్స్కట్స్ అంతా రంగారెడ్డి పోలీస్ అసలు వికారాబాద్ సైడ్ పోలీస్ సూపర్విజన్ లేదు అక్కడ కానిస్టేబులే ఎస్పీ అక్కడ వికారాబాద్లో ఒక డిఎస్పీ ఉన్నా ఇప్పుడు హైదరాబాద్ ఉండేవారు అంతే ఉండేవారు బాగా బ్యాక్వర్డ్ బాగా బీదవాళ్ళు వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి మూఢనమ్మకాలు బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఉన్నాయి బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అప్పుడు వికారాబాద్ సైడ్ ఉండేవి బేసికల్లీ నేచురల్గా ఈ తోటలు మంచి గాలి వాతావరణం అది బాగుండేది బట్ ఆ రోజుల్లో చాలా కష్టం నేను ఫస్ట్ ఎస్పీ రంగారెడ్డి ఛార్జ్ తీసుకునేటప్పుడు నాకు ఏమి లేవు ఫెసిలిటీ వికారాబాద్లో ఇన్ఫా కూడా లేదు కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి లేదు ఫస్ట్ డీజీ గారు పిలిచి ముందు ల్యాండ్ బిల్డింగ్ సెక్యూర్ చేయవయ్యా అన్నాడు బిల్డింగ్ సెక్యూర్ చేయడం అక్కడ ఏదో క్లోజ్ అయిన ఒక ప్రెస్ ఉండేది ప్రెస్ ఉంటే కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళది అది అది చూసాం బాగుంది ఆఫీస్కి గట్రా అందులో వ్యవసాయం బ్రిడ్జ్ స్కూల్ ఏదో ఉండేది వాళ్ళు ఏదో పర్సూ చేసి పంపించాము ఈ కమర్షియల్ ట్యాక్స్ ఈ బిల్డింగ్కి అప్పుడు విజయ రామారావు గారు మినిస్టర్ అయ్యారు నారాయణ అప్పుడు రావడం అంటే ఆ రోజుల్లో ఇప్పుడు చాలా కష్టం బిల్డింగ్స్ వితిన్ ది గవర్నమెంట్ అయినా మేము మంచి కోఆపరేషన్ ఉండేది అఫీషియల్గా సెక్రటేరియట్లను గట్రా బాగా చూసేవారు
అప్లై చేసిన తర్వాత సెషన్స్ వచ్చినాయి. సెషన్స్ వచ్చి నెల రోజుల నుంచి మినిస్టర్ గారు ఫైల్స్ చూడటం లేదు ఈ సెషన్స్లో పిచ్చి. ఆ రోజు నాకు సెక్షన్ ఆఫీసర్ ఒక లేడీ ఎవరు ఉండేవారు, ఆమె చెప్పింది సార్ ఫైల్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, మరి మీకు ఏమైనా యాక్సెస్ ఉంటే ట్రై చేసుకోండి, అసెంబ్లీలో ఉన్నారు ఆయన సెషన్స్లో ఉన్నారు. వెళ్ళాను, వెళ్ళి పిఎస్ఓకి అడిగాను సార్ ఏంటి అంటే, సార్ మరి నార్మల్గా రారు సార్, బడ్జెట్ సెషన్ ఏదో అవుతుంది, ఒకవేళ మీ పేరు అది చిట్టి రాసి పంపిస్తాము, సార్కి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు బయటికి వచ్చి మాట్లాడతారు లేకపోతే, అది సిచ్యువేషన్. సరే రాసి ఇచ్చాను, ఆయన వచ్చాడు, వచ్చి ఏమిటి అని సార్ ఇట్లాగా మా ఆఫీస్కి బిల్డింగ్ ఓ పోలీస్కి అయితే నేను కళ్ళు మూసుకో సంతకం పెడతానంటే ఫైల్ తెప్పించి సంతకం పెట్టి మంచి గెస్ట్ హౌస్ ఇది కట్టండి అయ్యో అది బాగా చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ముందు ఆఫీస్ సెక్యూర్ చేసాము. అక్కడ పరిస్థితి ఏంటంటే వెళ్ళినప్పుడు చెట్టు కింద కూర్చొనే రన్ చేశాను ఆఫీస్. బీదవాళ్ళు వాళ్ళు మనకి టీ ఇచ్చేదేం లేదు, నేనే ఎవరితో మాట్లాడాలంటే వాళ్ళకి ఒక కప్పు టీ ఇచ్చేవాడు. దానికి కూడా డీజీ గారు చెప్తే ఆయన కొంత మనీ గట్ట ఇచ్చారు. అప్పుడు అంత నాకు కూడా పెద్ద ఏం తెలీదు, ఆయన నన్ను చూడగానే అడిగేవాడు, బికాజ్ మనం ఎక్కడ బయట సంపాదించడం గట్ట లేదు కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ అడిగేవాడు, ఏమిటని అడిగి ఇచ్చేవాడు డబ్బులు ఇస్తే. దాంతో అలాగే నెమ్మదిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ తర్వాత గిరీష్ కుమార్ గారు బడ్జెట్ చూసేవాడు, ఆయన చిన్న చిన్న టెంపరీ బ్యారక్స్కి వెళ్ళి అడిగితేనే ఎంత కావాలి అంటే మొదట 5 లక్షలు అంటే 5 లక్షలు అన్నాడు ఆయన. సరే సార్ 3 లక్షలు ఇవ్వండి, 3 లక్షలు అన్నాడు. పోనీ 2 లక్షలు ఏం సరిపోద్దయ్యా అని ఇప్పుడు 5 లక్షలు మళ్ళీ ఇచ్చాడు, ఇచ్చి అవన్నీ కట్టించాము. తర్వాత మీరు వికారాబాద్లో ఎస్పీ ఆఫీస్ ఫస్ట్ మీరు చెప్తున్నట్టుగా బ్రిడ్జ్ స్కూల్లో ఫస్ట్ ఒక షెడ్లో పెట్టి ఒక స్టార్ట్ అయిన తర్వాత వికారాబాద్ ప్రస్తుత ఆఫీస్ ఎస్పీ గారి ఆఫీస్ ల్యాండ్ ఆక్యుపై చేసుకోవడం, ఆ టైంలో ఒక పోలీస్ గ్రూప్ ఒకటి ఉంటుంది కానిస్టేబుల్స్ చెప్తారు, అది చెప్తారు బికాస్ వికారాబాద్లో పోలీస్ వర్క్ చాలా తక్కువ ఉండేది. 2 ఇన్సిడెంట్స్ మంచిగా ఉన్నాయి. అయిన తర్వాత నాకు 2 అవర్సే వర్క్, మిగతా డే అంతా ఖాళీగా ఉండేది. ఫ్యామిలీ కూడా ఇక్కడ బిహెచ్ పిల్లలు చదివేవారు, అక్కడ పెట్టి చదివించేవాడు. ఊరికే ఎంత తిరుగుతాం చుట్టూ, అది ఒక కమలానగర్ అని చిన్న కొత్త కట్టిన కాలనీ, ఒకటే హౌస్ అదే మా క్యాంప్ ఆఫీసు. అక్కడ గాడు పాములు ఏమి వచ్చేవి, పాప నా ఒక్కడు ఉండేవాడు, నాకు భయం ఏమి ఉండేది కాదు. ఎవరో ఉండేవారు, ఉండి సత్యనారాయణ ఉండేవాడు, వండి చేసేవాడు, చేసి అయిపోయిన తర్వాత అక్కడ ల్యాండ్ సెక్యూరింగ్ మళ్ళీ డీజీ గారిని కలవగానే ఆఫీస్ సెక్యూర్ చేశాను. డీజీ గారు వచ్చే ఓపెన్ చేశారు ల్యాండ్, అప్పుడు ఫెసిలిటీస్ లేకపోతే రతన్ గారు అప్ప డైరెక్టర్గా ఉండి ఆయన కొన్ని ఇవ్వటం. ఫస్ట్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ మీటింగు అంటే ఎంఎన్ఆర్ఈజీఏ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మన చేవేళ్ళ దగ్గర, ఆలూరు దగ్గర. ప్రైమ్ మినిస్టర్ బందోబస్తుంటే ఇమాజిన్ మా దగ్గర ఏం లేదు పోలీస్, నేనే కానిస్టేబుల్, నేనే ఎస్పీ, అన్నీ నేనే చేసుకోవాలి. అంత టఫ్ టైమ్స్ వీ హ్యాడ్. అయిన తర్వాత ల్యాండ్ ఒక అది నవోదయ స్కూల్ ఏదో అది, వాళ్ళకి ఊరికే పడి ఉంది, అన్నీ మోదుగు చెట్లు అన్నీ వచ్చున్నాయి. అక్కడ ప్రిన్సిపాల్ గారు నార్మల్లీ గవర్నమెంట్ అయినప్పటికీ మన ఆఫీసులో ఇంకొకరు వచ్చి కొంచెం ల్యాండ్ అడిగితే మనం ఇవ్వం, ఆ విధంగా ఆమె రెసిస్ట్ చేశారు ఇనిషియల్లీ. బట్ కలెక్టర్ గారు జైన్ గారు ఉండేవారు, ఆయన నేను కలవగానే ఎంత కావాలి అంటే 10 ఎకరాలు అంటే 10 ఇచ్చాడు. తర్వాత మళ్ళీ చాలదు 10 ఎకరాలు ఏమి సరిపోద్దు అంటే మళ్ళీ ఒక 5 ఎకరాలు అడితే మళ్ళీ 5 ఎకరాలు ఇచ్చాడు. ఆ పిల్లలతో కూడా దండాలు చేయించేది ఆమె. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ మీటింగ్ కూడా మన దగ్గర చేవాళ్ళు పాదయాత్ర స్టార్ట్ అయింది, బంధువుస్తాం అని తెలిసి తెలియక ఏదో సంథింగ్ చేస్తుండేవాళ్ళం. అట్లా ఆ విధంగా చాలా సింపుల్గా అయిపోయి అయిపోయిన తర్వాత ఆఫీసు ఇలా ల్యాండ్ సెక్యూర్ చేసామనగానే డీజీ గారు 2-3 crores శాంక్షన్ అన్నారు రాములు గారు అనేసి. తర్వాత అప్పుడు మహేందర్ రెడ్డి గారు సిపిఐ సైబర్ ఆయన వచ్చారు, ఏమయ్యా కుర్రాడు మొన్న వచ్చాడు ల్యాండ్ సెక్యూర్ నువ్వు ఏం చేయడం లేదు అడిగాను. అప్పుడు పాపం ఇది కొంచెం కాంట్రవర్సీలు ఉండేది సైబరాబాద్ ఆఫీస్ ల్యాండ్,
ఆయన పాపం సీరియస్గా తీసుకొని అది గచ్చబౌలి ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది ఆయనే స్వయంగా సెక్రటరీ వెళ్ళి ఫైల్ తీసుకొని చాలా ఆ బిల్డింగ్ నిజంగా ఆయన ఫ్రెండ్లీ పోలీసు ఇదంతా కూడా స్టార్ట్ చేసింది ఆయన చాలా కష్టం ఇప్పుడు కూడా పాపం ఎప్పుడూ కష్టపడుతుంటారు మంచి పేరు మంచి వ్యక్తి ఆయన హెల్పింగ్ అన్నీ ఉన్నాయి ఆ విధంగా చేశారు చేసిన తర్వాత నాకు ఆఫీసు బిల్డింగు మీకు రాని కష్టాలు అంటూ లేవు అన్నీ ఉన్నాయి పడ్డం అయిపోయింది అయిపోయిన తర్వాత నాకు ఏమనిపించిందంటే అక్కడ నాకు ఇచ్చిన వాళ్ళే 300 ఫోర్స్ 300 కూడా తాగుబోతులు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు రేపు ఎల్లుండి చనిపోయారు అందరు నాకు ఇచ్చారు మంచం మీద మోసుకొచ్చి ఒకటి రిపోర్ట్ చేశాడు నాకు ఎంత మానవతా హృదయం లేకపోతే వాళ్ళు అందరిని అంగీకరించడం చేయడం వాళ్ళతో పని చేయడం చాలా కష్టం అదే పనిష్మెంట్ కింద పడేశారండి అప్పుడు హాల్ పనిష్మెంట్ నాకు ఫస్ట్ ఐపీఎస్ మంచి జిల్లా ఇవ్వాలి కదా ఈ కూరడైజ్ చేస్తాడని నన్ను వేశారు బికాజ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి కదా నన్ను చేశారు చేస్తే చేశాను ఐ హ్యావ్ డన్ వెల్ నా వర్క్ నేను ఇంతలోగా పాపం గవర్నమెంట్ ల్యాండ్ అంటే అంత గవర్నమెంట్ ల్యాండే లేదని చెప్పేవారు తీరా మ్యాక్స్ సొసైటీస్ అని అంత ముందు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ల్యాండ్స్ అవి కొంచెం మిస్యూజ్ అయ్యి బ్యాన్ చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాజ్ ద సీఎం అప్పుడు ఒంగోలులో కూడా ల్యాండ్కి మన వెల్ఫేర్ అంతా మిగిలిపోయింది ఒక సొసైటీ హౌసింగ్ సొసైటీ ఒకటి మిగిలిపోయింది వాళ్ళ ద్వారా కరణం బలరాం గారు అప్పుడు ఇన్స్ట్రుమెంటల్ ఆయనకి నేను చెప్పాను సార్ ఇట్లా ఉంది మా ప్రాబ్లము ఇక్కడ ఈ మ్యాక్స్ సొసైటీస్ బ్యాన్ చేసి ఉంది అది క్యాబినెట్లో మూవ్ చేసి డెసిషన్ తీసుకోవాలి రిలాక్స్ చేయాలి చేస్తే నేను మా వాళ్ళకి ఏదైనా ఇక్కడ ప్రైవేట్ లేనే కొని హౌసింగ్ ప్లాన్ చేస్తాను అని అంటే పాపం ఆయన ఇంట్రెస్ట్ చూపి ఆయన గరటయ్య గారు వాళ్ళంతా శివరామ్ గారు క్యాబినెట్లకు అంటే మనం మాట్లాడినా అంత గౌరవం వాళ్ళకి అంటే అదే విధంగా ఇక్కడ కూడా చేద్దాం అనుకున్నారు కానీ ఇక్కడ మీకు ఇక్కడ ఎక్సలెంట్ సొసైటీ ఉంది ఫామ్ చేసాం అంటే కొన్ని శక్తులు అడ్డుకున్నాయి కదండి అవి ఇసి ప్రతి మంచి పనికి ఎక్కడో ఒక ఆటంకం ఉంటుంది అది ఆటంకం తొలగిపోదు ఇప్పుడు వర్షం వచ్చే ముందు మబ్బులు ఉంటాయి మబ్బులు ఆటోమేటిక్గా మేఘాలు అవి కామన్ అవి లైఫ్ ఇట్ ఈస్ నత్ ఇప్పుడు రాత్రి పగలు ఎట్లాగో కష్టసుఖాలు వస్తుంటాయి లైఫ్లో నిజంగా కష్టం వచ్చిన తర్వాత సుఖపడ్డమే లైఫ్ దట్ ఈస్ లైఫ్ అయిన తర్వాత వాళ్ళు రిలాక్స్ చేయించారు చేయించగానే నేను మళ్ళీ అప్పుడు ఒక మారవాడి ల్యాండ్ ఇది మనం సొసైటీకి అని తీసుకుంది ఇప్పుడు కలెక్టరేట్ ఆపోజిట్ చాలా ప్రైమ్ ల్యాండ్ అయింది ఇప్పుడు ఆయనకి మనం ఏదో హెల్ప్ చేసినామని అంటాడు ఆయన నాకు తెలిసి నేనేమి ఎవరికేమి చేశానో చేయలేదు తెలీదు చేసామని చెప్పి నేను కవర్ పెట్టుకొని వచ్చాడు వచ్చి అప్పట్లో 2-3 లక్షలు ఉండేది ఎకరా మనకి 1,05,000 ఎంతకు ఇచ్చాడు ఎకరా 40 ఎకరాలు ఇచ్చారు లక్కీగా 42 ఎకరాలు ఉంది అది 42 లక్షలు ఎంత పే చేసాం స్టాంప్ డ్యూటీ కోసమేమో ఇప్పుడు గవర్నమెంట్ రేటు వేరే ఉంటుంది మార్కెట్ రేట్ వేరే ఉంటుంది గవర్నమెంట్ రేట్కి ఏదో కట్టేసాము కట్టేసిన తర్వాత ఆ డిఫరెన్స్ అమౌంట్ని పట్టుకొని కొంతమంది ఏం చేశారు ఇగో ఇంత వాల్యూ అని చూపారు యాక్చువల్ నాకు సంబంధం ఏమి ఉండదు అది అంత మెన్నే ప్రెసిడెంట్ సొసైటీ మెన్నే అంత హెడ్ కానిస్టేబుల్ చేస్తే ఆ లెవెలే నేను ఆ మీటింగ్ అప్పుడు వెళ్ళి గైడెన్స్ ఇచ్చేవాడిని బికాజ్ నా వల్ల ఆ సొసైటీ ఏర్పడింది అదంతా ఇగో ఇంత 20 లక్షలు ఎంతో కలెక్ట్ చేశారు 5 లక్షలు 7 లక్షలు కట్టారు ఒక ఆడిట్ లాగేదో నామకా చేయించి మిగతా డబ్బు హెడ్ కానిస్టేబుల్ పాపం వాడు గఫార్ అని ఉండేవాడు వాళ్ళ మీద అట్రిబ్యూట్ చేశారు అప్పుడు వాడు నాకు అసిస్టెంట్ నేను ఏం చేయమని చేసేవాడు నాకు తెలియకుండా ఎక్కడ ఏం జరిగేది కాదు నార్మల్లీ పోలీసులో బియాండ్ సుపీరియర్ ఆఫీసర్ పోయేది ఎవరైనా ఉండరు దాంట్లో అప్పుడు ఏమైంది దే ట్రై టు అట్రిబ్యూట్ టు మీ ఆల్సో ఇంత హెడ్ కానిస్టేబుల్కి ఏం ధైర్యం ఉంటుంది ఎస్పీ కూడా ఏదో చేసేవాడు అన్నట్టు దాని మీద అప్పుడు సురంజిత్ సేన్ గారు ఎంక్వైరీస్ చేయించి పిలిచాడు ఆయన పర్సనల్గా పిలిచి అడిగాడు ఏమైందంటే సార్ వస్తుంది జరిగింది బట్ దాన్ని కొంతమంది శక్తులు అంటే వాళ్ళ స్వార్థం కోసం ఏదో చేయబోయి
ఇట్లా అట్రిబ్యూట్ చేస్తారు. పాము పూర్ ఫెలో వాడిని పట్టుకున్నారు, వాడు ఈ ట్రై టు కమిట్ సూసైడ్ ఆల్సో. ఒక స్టేజ్లో ఉద్యోగం సస్పెండ్ చేసి హైదరాబాద్ అవన్నీ జరిగినాయి. నేను మోరల్ సపోర్ట్, ఏం కాదయ్యా మనం ఏం పాపం చేయలేదు కదా. కానీ మీరు చెప్పిన అదే వ్యక్తి తర్వాత వచ్చిన ఆఫీసర్లు అందరికీ ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద పిటిషన్ వేయడం చేసేవాడు. బేసికల్లీ ఈజ్ ఎ గుడ్ పర్సన్. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆ ప్రాంతంలో ఒక 5-6 గ్రూప్ ఉండేది, వాళ్ళు ఒకరికి ఒకరికి పడేది కాదు. ఓకే, వీడు ఏదో ముందుండి ఇప్పుడు నా దగ్గర ఉండి పని చేయించేవాడు కదా, ఆడికి ఐసోర్ అనమాట. వీడి మీద ఏదో ఒకటి వాళ్ళు బుర్ర జల్లారు, లేకపోతే వీడు మారి ఇంకొక ఆఫీసర్ వచ్చాడు, ఒక్కొక్క ఆఫీసర్తో ఒకరు బాగుంటారు. అలా ఉన్నప్పుడు వీడు ఏదో అని ఏమైనా అలాంటి అపోహ ఎవరికైనా, బట్ ఈరోజు వరకు కూడా లాయల్టీ, మనిషి మంచితనం అన్నీ ఉన్నాయి, అన్నీ చెప్తాడు. అంటే అది కాకుండా ఇంకొక ఇన్సిడెంట్ ఉందన్నారు వికారాబాద్లో, ఇంకేముంటాయి. దాని తర్వాత మీరు నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? నెక్స్ట్ వికారాబాద్, యాక్చువల్గా అసలు ఉంది ఇక్కడ వికారాబాద్లో నేను పనిచేస్తున్నప్పుడు రైతులకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీడ్స్ ఉండేది. యాక్చువల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఈవెంట్. అయితే ఐ హావ్ నో వే కన్సర్న్. మీకు ఇక్కడ జిల్లా హెడ్ ఉన్నాడు, మనం వేరు చేయాలంతా. కానీ ఆ రోజు ఇన్సిడెంట్ యాక్చువల్గా ఒక మండలానికి డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది, 3 మండలానికి ఒకదారి పెట్టారు. సకాలంలో డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోయారు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు. అది పోలీసు వాళ్ళు ఒకరిద్దరు 2 మేనేజ్ చేశారు బాగానే. ఒక్కసారి అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఎవరు ఆడు డిస్పర్జ్ అంటే లారీ వచ్చింది, విత్తనాలు గెగబాగుతున్నారు జనాలు, వీళ్ళు లాటిచ్చేది అనుకోని వాడి తల మీద తగిలింది. అది తగిలిన తర్వాత పబ్లిక్ ఏమో ఆవేశంలో వాళ్ళు వస్తుంటే రిప్రజెంట్ చేయడానికి, ఇలా మీ కానిస్టేబుల్ కా అక్కడ ఉన్న సిఐఓ డిఎస్పీ కొంచెం పిలిచి మాట్లాడితే అయిపోయింది. వాడు ఎవడైతే కొట్టాడో వాడి తెచ్చి లోపలేసి లాకప్లేసి చేసిన తర్వాత లాఠీ చార్జి ఫైరింగ్ అయింది. ఫైరింగ్లో ఎవరు ఎల్లయ్యో పేరు, ఇది మహబూబ్నగర్ జిల్లా లెక్కకి నేను అక్కడ చేశాను కాబట్టి. అక్కడ రామకృష్ణ అని సిపిఐలు ఉండేవారు, వాళ్ళందరూ వచ్చి మనవాడలేస్తారు, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. అదే కాల్పుల గురించి జరిపిన ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎస్ఐ తర్వాత గంగారావు అని ఉండేవాడు, ఇప్పుడు డిఎస్పీ అయ్యాడు ఎస్ఐ. ఆయన డైరెక్ట్ రిక్రూట్, ఆయన ఎవరి మాట అంటే పద్ధతికి డైరెక్ట్ రిక్రూట్స్ అంటే స్ట్రైట్గా ఉంటారు. అంత ముందు ఈ బ్యాక్వర్డ్ ఏరియా కదా, ఈ రకరకాల వాతావరణం అంతా ఉండేది. ఈ కూరడు కొంచెం ఉన్నాడు, చాలా యాంటీ ఉంది ఆల్ సెక్షన్స్. ఇక లాఠీ చార్జ్ అయిన తర్వాత మాకు ఫెసిలిటీస్ లేవు, రెండు ఇంత పెద్ద ఇష్యూ డీల్ చేయాలంటే ఇట్ ఈస్ చాలా కష్టం యాక్చువల్గా. అంత అయిపోయిందని నేను ఎక్కడో 80 కిలోమీటర్స్ దూరం కొల్కచేర్లో ఏదో ఉంది, అక్కడ విజిటింగ్లో ఉన్నాను నేను. సెట్లో చెప్తున్నారు ఏం ప్రాబ్లం లేదంటున్నారు, ఆల్టర్నేట్ రూట్స్ ఉన్నాయి కదా అది ఇది అని నేను డైరెక్షన్స్ ఇస్తున్నాను. ఇస్తుంటే సరే ఇలా ఫైరింగ్ అయింది అది ఇది అని సరికి నేను వచ్చాను. వచ్చేసరికి అప్పటికీ అక్కడక్కడ గుంపులు గుంపులు ఉన్నారు, ఏదో అయిపోయింది. అయిపోయిన తర్వాత హరీష్ రెడ్డి గారు డిప్యూటీ స్పీకర్, అప్పుడు ఆయనకి సంబంధం ఉండదు, పోతూ వీళ్ళు ప్రజానాయకులు కదా పరామర్శ చేద్దామని స్టేషన్ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చెప్తే వీళ్ళు సరే సరే ఏదో మనల్ని జరిగింది చెప్పారు, అయిపోయింది. తర్వాత మేడం వచ్చారు, వచ్చింది నేను అప్పుడు స్టేషన్లో ఉన్నాను. వస్తే చెప్పారు సార్ అంతా అమాయకులు పట్టుకొచ్చారు, కొడుతున్నారు అది ఏముండదమ్మా, మేము చూస్తాము బాధ్యత ఎవరికి ఎంత బాధ్యత ఉందో అంతవరకు మేము ఫిక్స్ చేస్తాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పాను. చెప్పిన తర్వాత అంతా అయిపోయింది, డిఐజీ గారు వచ్చారు, సెటిల్ అయిపోయిందండి అంతా ఇష్యూ. ఒక 5-6 తేలేరు వైలెంట్ పీపుల్, వాళ్ళని రౌండ్ అప్ చేసాము. అయిపోయిన తర్వాత ఇక ఎవరో ఇంటికి వాళ్ళు వెళ్ళిపోదామని టైంలో బస్ స్టాండ్ ఎక్కడి నుంచి రాలేసారు మిస్క్రియంట్స్, పొల్యూషన్ ఆపోజిట్లో కావాలన్నమాట. చేస్తుంటే నేను అన్మైండ్ఫుల్గా ఆడ ఎస్ఐ ఎవరు వచ్చారు ప్రసన్న కుమార్ ఏదో పేరు ఉంటుంది,
అప్పటికి ఆడు డైరెక్ట్ రిక్రూట్ బట్ వేరే స్టేషన్ నుంచి వచ్చినట్టున్నాడు. వచ్చి సార్ ఇటు నుంచి రాలేస్తున్నాడు. అలా వెళ్ళిపోయాను నేను, రాలేస్తున్నాడు ఎవరో ఎందుకని మన పల్లెటూళ్ళు చూడండి కేకలేస్తాం అట్లా పోతున్నాను నేను. పోతుంటే రాలేస్తుంటే వీడు డుబ్బు డుబ్బు కాలుస్తున్నాడు వీడు గాలిలోకి. ఎవరు చెప్పారు అరే ఆడు రాయేస్తున్నాడు నువ్వేమో గాలిలోకి ఆడి తెలుసు వాడిని చంప కొట్టవని, వాడు రాలేసి నీకు దెబ్బలు తగులుతాయి కానీ వాడికి తగలవు, నువ్వు రాళ్ళు తీసుకుని కొట్టరా అన్నాను. అప్పుడు మా వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టారు. కొట్టుకొని డిస్పర్స్ అయిపోయి రెండు గ్రూపులు అయ్యి ఒక గ్రూప్ ఊర్లోకి వెళ్ళింది. ఒక గ్రూపు అంటే మేము టోటల్ డిస్పర్జెస్ కంట్రోల్ చేద్దామని మా ఉద్దేశం, గెస్ట్ హౌస్లోకి సైడ్ వెళ్ళారు, మేము వెళ్ళాం. అక్కడ మేడం ఉన్నట్టు ఏదో సంథింగ్ వీళ్ళు ఏం చేశారు, మాకు అప్పుడు ట్రైనింగ్ ఎస్ఐస్ ఉండేవారు ఐదు ఆరుగురు, వాళ్ళని అక్కడ పెట్టాం, పెట్టి చెక్ చేయండి రా వీళ్ళు ఎవరు యాక్చువల్గా రాళ్ళేసారు ఐడెంటిఫై చేయండి అన్న. అంటే రెండు ద్వారాలు ఉంటాయి కదా గెస్ట్ హౌస్కి, ఒక ద్వారం నుంచి వాడు వదలడు అనుకుంటాడు వాడేమో వెళ్ళటం ఇట్లా జరిగేది. ఇంతలోగా ఆమె వచ్చితే ఆమెను కూడా మ్యాన్ హ్యాండిల్ చేసారేదని సంథింగ్ చెప్తారు. ఆ తర్వాత ఏమైంది, ఆమె వచ్చి డైరెక్ట్గా అప్పటికి కాంగ్రెస్ నాయకులంతా వచ్చారు, అప్పుడు టీడీపీ పవర్లో ఉంది. వచ్చితే మేము మాట్లాడుతున్నాం, వాళ్ళు మాట్లాడుతున్నారు స్టేషన్ ముందు డిఐజీ గారు ఉన్నారు. నేను ఈ ఊరంతా తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత లాఠీతో కొట్టారంట సార్, మీరు లాఠీ చేసి చేశారంటే నా చేతిలో డైరీ ఉంది, చిన్నారెడ్డి గారు చూపించాను, నా చేతిలో ఉన్న ఐదు ఇది, మీరు లాఠీతో కొట్టారంటే ఎట్లా నమ్ముతారండి అన్నాను. అవును సార్ అదేదే నేను చెప్తున్నాను సార్ మంచోడు, ఆయన మాటే చాలా సౌమ్యంగా మాట్లాడతాడు, ఆయన కొట్టాడంటే నేను నమ్మలేదు అదే మా వాళ్ళు చెప్తున్నాను చెప్తుంటే, అంటే మనకి అప్పుడు బ్రాంచెస్ లేవండి, స్పెషల్ బ్రాంచ్ అలాంటివి లేవు, అవి ఉంటే ఇన్ఫర్మేషన్ తేవడం ఇలాంటివన్నీ చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఫార్మ్ కాలే కొత్త జిల్లా కదా, సరిగా స్ట్రక్చర్ కాలేదన్నమాట, సపోర్ట్ కూడా ఎక్కడి నుంచి లేదు. ఇప్పుడు ఈ ఎల్ఐ అనే ఇప్పుడు దెబ్బతగిలిందని కూడా నాకు ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, ఏం లేదు సార్ ఇబ్బంది లేదు ఏం కాలేదని. అంటే అదేంటయ్యో వాడికి ఆపరేషన్ కూడా ఏం చూసుకోలేదని నాకు చెప్పాడు ఆయన. చెప్పి ఆ ఊరు మంచిది కాదు, నా మీద కూడా కుర్చీలు ఎత్తారు, నేను ఫోర్స్ అది పంపించి ఏర్పాటు చేస్తారని. అలాగే ఒక విధమైన ఏమంటారు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది. అయిన తర్వాత ఆ రోజుకి అయిపోయింది, కాంగ్రెస్ వాళ్ళు కూడా అర్థమైపోయింది అది సీను, బయటికి పార్టీ పరంగా వాళ్ళు అనరు కానీ మన తప్పేమీ లేదని చెప్పి వెళ్ళిపోయారు. అటు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి పేపర్లో కొంచెం నెగిటివ్గా బాగా రాశారు, పోలీసులు మామూలు ఇవ్వలేదని, అక్కడ ఎదురుగా మాంసం దుకాణాలు గట్రా ఉంటాయి వాళ్ళు మాంసం ఇవ్వలేదని, ఎదురుగా టెలిఫోను బూత్ ఉంది ఆ టెలిఫోను ఫ్రీగా ఇవ్వలేదని, పోలీసు వాళ్ళు ఏమో కావాలని కొట్టారని ఏదో రాశారు. రాస్తే నాకు అప్పుడు హోమ్ మినిస్టర్ గారు అడిగారు ఏంటి ఇట్లా చాలా నెగిటివ్గా ఉంది ఏంటి అంటే, చెప్పాను బ్యాక్గ్రౌండ్ ఈ ఉన్న ప్రజెంటర్స్ కరెక్ట్గా చేస్తున్నాడు సార్, అంత ముందు వ్యవహారాలు వేరే ఉండేవి అవన్నీ చెల్లటం లేదు కాబట్టి వాళ్ళు నెగిటివ్ రాశారు, ఆహా అంతేనా అని చెప్పి ఆయన యాక్చువల్గా నన్ను పిలిచారు. ఆయన పిలిస్తే అందరూ అనుకున్నారు ఎస్పీ గారిని సస్పెండ్ చేస్తారు ట్రాన్స్ఫర్ ఏం చేస్తారని అని చెప్పి, ఆ ఇష్యూలో డీజీ గారిని కూడా కలవద్దన్నాను నన్ను. అంటే నేను హెడ్ క్వార్టర్ విజిట్ చేసింది డీజీ గారిని కలవకుండా కదా రాములు గారు డీజీపీ, అప్పుడు ఆయన్ని కలిశానని కలిస్తే ఆయన ఎంతో ధైర్యం, ఆ కేసులు సిఐడికి ఇవ్వండి సార్ మా ఎందుకు అట్రిబ్యూట్ చేస్తారు మోటీస్ అని, అవన్నీ ఏ ఫాల్తూర్ కేసులు అయ్యా నువ్వే చేయాలన్నాడు ఆయన. మరి ఎందుకు సార్ అప్పుడు ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయడం, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు? నన్ను ఏం చేయలేదు, ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు గంగారం. అంటే నెక్స్ట్ వస్తున్నా నేను పూర్తి ఎపిసోడ్ చెప్తాను, ఇది అయింది పేపర్ ఐటమ్కి ఇది అయిపోయింది. ఆ నెక్స్ట్ డే కల్లా ఒక కట్టుక ఆయన చనిపోయారు టీబీతో, ఆ ఎదురుగా ఉన్న మాంసం దుకాణం ఆయన సేమ్ మేడం విలేజ్ వాళ్ళది. తర్వాత దాన్ని ఎట్లా అట్రిబ్యూట్ చేశారంటే తెల్లవారుజామున ఒక ఇదంతా ప్లాన్డ్ అనమాట, తీసుకొచ్చి పోలీసు వాళ్ళు లాఠీ చార్జికి చనిపోయాడు, ఎస్పీ గారు కొట్టిన దెబ్బలకే చూడండి. ఇప్పుడు సబార్డినేట్స్ ఎలా ఉంటారంటే ఎప్పుడైతే సుపీరియర్ మీద టిల్ట్ చేశారనుకోండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ సీజ్ అయిపోతుంది,
అందుకని అన్నింటికీ ఎస్పీ గారనే చెప్తున్నారు. కాన్స్పరెన్స్ వెనక మీ వాళ్ళే ఉన్నారు అంటే వాళ్ళకి ఇన్నోసెన్స్ అండి, ఇగ్నోరెన్స్ ఇన్నోసెన్స్, వాళ్ళ భయం కదా వాళ్ళకి ఏమైపోద్దు. ఎస్పీ మీద పెడితే డైల్యూట్ అయిపోయి సిచ్యువేషన్, అక్కడ ఎస్పీ అనేసరికి ఆలోచిస్తారు కదా. ఇవన్నీ వచ్చినాయి. వచ్చేసరికి ఆయన ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి సెంటర్లో పెట్టారు. పెడితే అసలు యాక్చువల్గా డెడ్ బాడీని తీయకుండా చేస్తుందో నేను చెప్పాను. నేను ఏమొసారి అరెస్ట్ చేస్తే పోతుంది వాళ్ళని, బాడీ పోస్ట్మార్టం పంపిస్తే అయిపోతుంది అని అన్న. అంటే చాలామంది అదర్వైజ్ అడ్వైజ్ చేశారు, వద్దు గొడవలు అవుతాయి ఇది అని చెప్తే వాళ్ళు తెచ్చి ఆ సెంటర్లో పెట్టారు. పెడితే నేను మొదట నన్ను రావద్దన్నారు విలేజ్. తర్వాత సిచ్యువేషను ఇప్పుడు గంట గంటకి జనం పోగ అవుతుంటారు, దారిని పోయేవాళ్ళు అంతా. అప్పుడు టెన్షన్ అయ్యి నన్ను రమ్మన్నారు. రమ్మంటే నేను వచ్చాను. వచ్చి నేను ఆ పక్క నుంచి వచ్చాను, నన్ను ఏమనలేదు. టైర్లు రోడ్డు మీద పెడితే మన డ్రైవర్ దిగి తీసాడు, తీసి స్టేషన్కి వచ్చాను. ఇప్పుడు మన జయచంద్ర గారు జాయింట్ కలెక్టర్ రవిచంద్ర, ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత వీళ్ళు కొంతసేపటిగా అయిన తర్వాత స్టేషన్ ముందు తెచ్చిపెట్టారు డెడ్ బాడీని. తెచ్చిపెట్టి నన్ను బయటికి రావద్దంటారు. నాకు ఐ కెన్ హ్యాండిల్, నాకు లోపల నవ్వొచ్చేది, బయట ఇదంతా ఎదులే మనం చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు చేస్తే పోతుందని పోయేవాడిని. అయిన తర్వాత జయ మన రవిచంద్రకి వాళ్ళు చూపించి అడ్వాన్స్ టీబీ కదా, చనిపోయే ముందు రక్తం గట్టి పడింది, పడి చనిపోయాడు. ఓసారి పోలీసులు కొట్టిన దెబ్బలు ఇవి, ఇగో రక్తం వచ్చింది అంటే ఈయన ఇన్నసెంట్గా అవునవును అవునవును అండి. నేను నవ్వాను. ఇవి జేసీ గారు మీరు ఆయన టీవీతో చనిపోతే పోలీసులు కొట్టడం ఇదంతా మీరు ఎట్లాగంటే మరి అని ముందు అనగల కదా, మనం నెగిటివ్గా ఉంటే వాళ్ళు ఇదవుతారు అని అన్నాడు. సరే అయిపోయిన తర్వాత ఈలోగా వాళ్ళకి డీల్ సెటిల్ అయిపోయింది. బికాజ్ వీళ్ళంతా మళ్ళీ ఒకటే హోమ్ మినిస్టర్ గారు మళ్ళీ అంతా మాట్లాడుకున్నారు, ఏదో వెల్ఫేర్ సైడ్ ఏదో ఇవ్వటానికి సమ్ కాంపన్సేషన్ ల్యాండ్ అది గవర్నమెంట్ నుంచి సెటిల్ అయ్యి సెటిల్ అయిపోయింది. డెడ్ బాడీని వదిలేసి వెళ్ళిపోయారు. నేనేమంటున్నాను పోస్ట్ మార్టం చేయాలి, బికాజ్ పోలీస్ కొట్టినది చనిపోయారు కాబట్టి ఆరోపణ చేస్తున్నారు కాబట్టి పోస్ట్ మార్టం కావాలా, అందుకే అందులోకి ఎస్పీ గారు కొట్టారు కాబట్టి నా మీద ఆరోపణ చేస్తా, వితౌట్ పోస్ట్ మార్టం బాడీ ఇవ్వము అని చెప్పాను. అనేసరి వదిలేసింది. అప్పుడు కూడా ఎంఆర్ఓ మంచివాడు ఉండేవాడు, ఆయన వచ్చి సారీ మీరు టెన్షన్లో ఉన్నారు నా జీబులో తీసుకుపోతాను, నేను తీసుకుపోయి మన గాంధీ హాస్పిటల్ పోస్ట్ మార్టం చేస్తే. అప్పుడు రవీంద్ర రెడ్డి గారు ఎవరు ప్రొఫెసర్ ఉండేవారు ఫోరెన్సిక్, ఆయన సాయంత్రం ఫోన్ చేసి సార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, హీ డెడ్ డ్యూ టు అడ్వాన్స్ టీబీ అని వెరీ అక్కర్లేదు, రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చేయమంటారా అన్నాడు. అంటే చెప్పి ఇప్పుడు వారం రోజుల తర్వాత ఇవ్వండి, ఇప్పుడు మీరు ఇస్తే డాక్టర్ మేనేజ్ చేసినారంటారు, ఇంకా ట్రస్ట్ మనకి పెరగలేదు. ఇంతలో ఏమైంది, ఇక ప్రతి పార్టీ విజిట్ చేయడము, పియూసీఎల్ నుంచి ఒక వింగ్ వచ్చింది, వచ్చి వాళ్ళు ఒక పెద్ద ఇది చేసి హైకోర్టులో ఒక రిట్ వేశారు. రిట్ వేసినది హైకోర్టు ఏదో సమ్ డైరెక్షన్ ఇచ్చింది, అందరికీ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఆ తర్వాత ఎంక్వైరీ చేసి తప్పు ఉంటే వాళ్ళ చర్య తీసుకుంటారు, రిపోర్ట్ ఫైల్ చేయమన్నారు మొదట ఎంక్వైరీ చేయించి. అంతలో ఆ రిపోర్ట్ ఫైల్ చేసిన రోజు కూడా చాలా ఇది, కలెక్టర్ గారి రిపోర్ట్ వెళ్ళిపోయింది, మా రిపోర్ట్ వెళ్ళాలి. మా రిపోర్ట్కి మన రామారావు గారు జీపీ, అప్పుడు మావిడ రామారావు, ఆయన నాకు ఫోన్ చేస్తున్నారు మీ రిపోర్ట్ రాలేదు అది అంటే నేను ఫైనల్లీ జడ్జి దిగే ముందు మన రిపోర్ట్ చేరిపోయింది. చేరిపోయితే చీఫ్ అప్పుడు చూసి క్లోజ్ రండి అనమాట, లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తారు అది ఇది అని. అంటే అన్ని డిఫికల్టీస్ ఫేస్ చేసాం ఆ విధంగా అనమాట. ఈ కోఆపరేటివ్ సొసైటీది 500 మెంబర్స్కి 500 ప్లాట్స్ అవి 220 స్క్వేర్ యార్డ్స్, 15,000 ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు, వాళ్ళందరూ తీసుకున్నారు, దే ఆర్ హ్యాపీ. అందులో నాకు కూడా ఇస్తామంటే నేను వద్దన్నాను. నేను ఒక్క సూదిమున మోపిన ల్యాండ్ తీసుకున్నా సరే నా సర్వీస్కి వాల్యూ ఉండదు, నాకు అట్రిబ్యూట్ చేస్తారు నాకు. కానీ ఈ కేసులో మరి ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, ఈ కేసులో
చెవేల కాల్పులు మరి ఈ నేచురల్ డెత్ ని తీసుకొచ్చి పెట్టారు కదా అందులో అంతవరకు యాక్చువల్ గా ఆలోచన చేస్తున్నారు మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ నష్టపరిహారం ఇచ్చారు పంపించారు ఇచ్చారు ఇచ్చినా సరే మరి ఎవరో ఒకరు స్కేప్ గోట్ ముందు అవ్వాలి కదా ఇప్పుడు అంటే ఎవరో ఒకరు బలిచారు అట్లాగా వాళ్ళ టార్గెట్ ఎస్పీ ని పెట్టారు ఎస్పీ ని పెట్టినోడు హు ఇస్ ది స్టేషన్ ఆఫీసర్ ఆయన మీద చర్య తీసుకోకుండా ఉంటారు కదా అందుకు టెక్నికల్ గా ఆయన్ని సస్పెండ్ చేశారు నేను చెప్పాను ఇది ఉండదులే నేను ఉంటాను నేను డిలీట్ చేస్తాను అదే ప్రాబ్లం ఉండదు అని నేను చెప్పాను ఆయన ఇప్పటికీ ఆ ఎంక్వైరీ అవన్నీ కూడా నేను దగ్గర ఉండి చూసా చూసి ఆయనకేం కాలేదు బట్ అది తప్పు లేదు నిజంగా ఇప్పుడు మాబ్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత సాయంత్రం అంతా ఎవరికాలు వెళ్ళిపోయినప్పుడు రాళ్ళేసారు చూడండి అలా పోలీసుల్లో కూడా రియాక్టివ్ ప్రోయాక్టివ్ వాళ్ళు ఉంటారు ఊరికే రోడ్డు మీద వెళ్ళిన కొట్టిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు నిజంగా రాయసిన కొట్టక తగిలి ఉండొచ్చు మరి మనం ఇవన్నీ ప్రాక్టికల్గా సార్ దాని తర్వాత రంగారెడ్డి తర్వాత రంగారెడ్డి తర్వాత నాకు మళ్ళీ ఏసీబీకి పోయాను మా డాక్టర్ ఎడ్యుకేషన్ గురించి అడిగాను అడిగితే అప్పుడు సుకుమార్ గారు డీజీ ఉండి నవ్వారు ఏమయ్యా ఎవరైనా జిల్లా అడుగుతారు అది ఇది అంటే ఏదో సార్ ఏసీబీలో 30% ఎక్కువ ఇస్తారట ఖర్చులు సరిపోతాయి అంటే పోపో నవ్వి ప్రపోజల్ పెట్టాడు పెడితే ట్రాన్స్ఫర్ అవ్వటలే పోతే అప్పుడు యాదవ్ గారు డీజీపీ ఉండేవారు ఏసీబీ ఆయన నన్ను తీసుకోవాలని ఆయన ఇంట్రెస్ట్ ఆయన నాకు ఫోన్ చేసి నువ్వు ఇట్లాగా వస్తానంటే కాదు నువ్వు పోయి డీజీ గారికి లెటర్ ఇవ్వు అన్నాడు అంటే లెటర్ ఇచ్చాను ఇస్తే లెటర్ ఇచ్చిన వారం రోజులకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి నేను ఏసీబీకి పోయాను అంతలోగా మన దామోదర్ వస్తారని డిఐజీ గారిని కలిశారు తిరుమలరావు గారు ఆయన వస్తానంటున్నాడు అయ్యా నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా నాకు అడిగాడు ఆయన అడిగితే లేదు సార్ నేను సిటీకి పోదామని అనుకుంటున్నాను అని అంటే అప్పుడు దామోదర్ పోస్ట్ చేశారు ఏసీబీలో ఎంతకాలం చేశారు సార్ 4 ఇయర్స్ ఏసీబీ 3 ఇయర్స్ 3 మంత్స్ 3 1/2 ఇయర్స్ ఆల్మోస్ట్ ఎక్కడా నాది ఏసీబీలో కూడా ఎక్సలెంట్ సర్వీస్ ప్రాబ్లం ఏంటంటే ఏసీబీ కూడా టార్గెట్ ఓరియంటెడ్గా ఉండకూడదు సి మనం డ్యూటీ చేస్తుండగల సరైన వ్యక్తి దొరికితే వాటిని పట్టుకోవటం అన్నది ఉంటుంది కానీ మనకి నెలకి ఇన్ని కేసులు అన్ని కేసులు పట్టడమంటే ఏమవుద్దంటే దాని క్వాలిటీ పడిపోతుంది ఈవెన్ ఇన్నోసెంట్స్ కూడా సఫర్ అవుతారు సాధారణంగా ఏసీబీలో వ్యక్తిని టార్గెట్ చేయకుండా సిస్టమ్ని టార్గెట్ చేయడం బెటర్ అంటారు చాలామంది అది కరెక్ట్ అది డిపార్ట్మెంట్ వైజ్ సిస్టంలో హైలీ అంటే ఇప్పుడు ఈ కరప్షన్ అనేది మెటీరియల్ ప్రాబ్లం ఇది మెంటల్ ఎలిమెంట్ అనమాట మైండ్ సెట్ మనం తీసుకోవాలంటే తీసుకోవద్దు మనం పుట్టి పెరిగిన వాతావరణం డిఫరెంట్ మనం శ్రీకాకుళం అంత హార్డ్ వర్కింగ్ ఇటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండవు జీతము ఖర్చు దాన్ని తగ్గట్టు చేసుకోవడం అదే ఆలోచన మనది పైని సంపాదించగాని ఎంటర్ప్రెనర్షిప్ కానీ మనకి కావాలని కానీ అట్లయితే నాకు ఎన్ని ఆఫర్స్ ఎంతమందో ఎన్ని రకాలుగా ఆఫర్ చేసినా సరే అందులో ఎందులో ఇన్వాల్వ్ కాల అయిన తర్వాత ఆ విధంగా అన్ఫార్చునేట్లీ ఆ సిస్టమ్ అప్పుడు టార్గెట్స్ ఉండేవి ఈ ఆ టార్గెట్ ఎందుకంటే 30% ఇన్సెంటివ్ లింక్ అంతకుముందు ఏసీబీలో లేదు పెట్టారు ఇన్ని కేసులు ఉంటే కానీ లేదా గవర్నమెంట్ ఆ 30% తీసేస్తుంది దానికోసం ఇప్పుడు ఈ డెస్పరేట్గా ఉంటారు ఇప్పుడు నిజంగా క్రిమినల్ ఎలా అంటాడంటే వాడు ముందే క్రైము క్రైమోజెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏమిటి ఆలోచించి తప్పించుకునే మార్గాలతోనే పనిచేస్తాం రంగారెడ్డి ఏసీబీ టార్గెట్ ఓరియంటెడ్ అది అంతా అంటే మంచి కేసులు చేసాం ఏసీబీలో అప్పుడు ట్రాప్ కేసులు కానీ క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్స్ చిన్నవాళ్ళ మీదకి వెళ్ళేవాళ్ళం కాదు ఎసెట్స్ కేసులు కానీ బాగా కోర్టుల మీద ఉండేవి 2-3 అట్లా ఆ రోజుల్లో డిఏ కేసులు ఎక్కువ కూడా కన్వెన్షన్ రాదు కదా సార్ అవన్నీ కూడా ఫెయిల్ అవుతుంటాయి అంటే ఎవిడెన్స్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు తర్వాత ట్రయల్ ఇదంతా డిలే ఉంటుంది ఆ డిలేలో పోతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ వాల్యూ వేస్తాం ప్రైస్ ల్యాండ్స్ కానీ బిల్డింగ్స్ కానీ
ఇప్పుడు అది చూస్తే బయట ఇప్పుడు మనం 1 కోటి రూపాయలు అంటే 10 కోట్లు ఉంటుంది, మార్కెట్ వెల్యూ పెరుగుతుంటుంది. అలాగా తర్వాత అక్కడ కూడా చాలామంది ఎంప్లాయీస్ ఏసీబీ కేసులో ఎలర్ట్ అయిన తర్వాత 2000 తర్వాత ముందే దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవటం, బినామీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ వాళ్ళు కూడా ట్రైనింగ్ క్లాసులు ఏసీబీ నుంచి రిటైర్ అయిన వాళ్ళని గట్రా తీసుకెళ్ళి హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ అని ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేసుకోవడం అని జరిగినాయి. ఆ విధంగా జరిగింది. కానీ ఏసీబీలో నాకు తెలుసు సార్, డిఏ కేసుల్లో మీరు 40 లక్షలు దాటితే కేసు రిజిస్టర్ చేస్తారు, వెళ్తారు. అక్కడ ఏదో మీకు డాక్యుమెంట్ వాల్యూ దొరుకుతుంది, గోల్డ్ దొరుకుతుంది, క్యాష్ లాకర్స్ దొరుకుతాయి. మీరు గవర్నమెంట్ వాల్యూ అనౌన్స్ చేయకుండా మీ వాళ్ళు అప్పట్లో మార్కెట్ వాల్యూ అంటే ఒక ఫలానా ఏవో మీద దాడి ఏవో అక్రమాస్తులు 5 కోట్లు అని అనౌన్స్ చేసేవారు. అంటే మార్కెట్ వాల్యూ అనేది మీరు ఎలా అనౌన్స్ చేస్తారా మీడియాకి? అంటే మరి మేము పేపర్ మీద ఏముంటుంది కదా, వీ హ్యావ్ టు గివ్ దట్, రేపు కోర్టులో కూడా అదేగా సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఆఫ్ ది రికార్డ్ ఉంటుంది. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఎవరు స్టాంప్ డ్యూటీ కట్టడం లేదు కదా వాళ్ళ. ఇప్పుడు మార్కెట్ సపోజ్ ఇక్కడ 2 లక్షలు ఉందనుకోండి, గజము 2 లక్షలు చూపించారు కదా, 1 లక్ష ఎంత ఉంటుంది గవర్నమెంట్లో, దానికే కడతారు. కొన్ని కోట్లు సంపాదించాడు అంటూ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు. అది కానీ ఆ రోజు అయితే బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది అన్న ఫ్యామిలీ అందరు కూడా మీడియాలో రావడం, అరెస్ట్ చేయడం. యాక్చువల్గా ఇవన్నీ కూడా మన సిస్టమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టంలో ఏమంటారు, ప్రివెన్షన్ లేదు. ప్రివెన్షన్ లేకపోతే ఏంటి, ఇక రియాక్షను, రియాక్షన్లో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది. మంచి అంటే ఇప్పుడు ఎవరో నిజంగా పీడించేవాడు, అక్రమ సంపాదించేవాడు సొసైటీకి మంచిది, రెండు అలాంటి వాడికి భయం ఉంటుంది వెళ్తారు. కొన్నిసార్లు ఇన్నోసెంట్స్, ఇప్పుడు ట్రాప్ కూడా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ మనం విలేజ్ అసిస్టెంట్ పట్టుకుంటాం, వాడికి నెక్స్ట్ ఏంటంటే అసెట్స్ కేసుకొని వెళ్తే చిరిగిపోయిన చొక్క ఏలబడి ఉంది ఇంటి గజానికి. అటు చెప్తాడు 100 రూపాయలు ఇస్తారు సార్, నేను 50 రూపాయలు ఎంఆర్ఓకి ఇవ్వాలి మధ్య, ఇది సిస్టమ్ నాది, దీంట్లో నాకేముంటుందో చెప్పండి అని ఇప్పుడు అలాంటి వాళ్ళు పట్టుకుంటాం ఎక్కువ. అలాంటివి దొరుకుతారు బికాజ్ ఈ పైన ఉన్నాడు ఈ కోర్టులో లేకపోతే అక్రమ వైపులో బెనిఫిషియల్ ఉన్నాడు దొరకడు కదా, వాడు దొరకడు. రెండు, మన వ్యవస్థలో ఇంతవరకు పొలిటీషియన్ ఒక రాజీవ్ గాంధీ గారు ధైర్యం చేసి 1988లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమెండ్ చేసిన దాన్ని పబ్లిక్ సర్వెంట్ అన్న పదంతో పొలిటీషియన్ కూడా ఇంక్లూడ్ చేశాడు. ఎవరైతే ఇప్పుడు పొలిటీషియన్కి జీతం బచ్చాలన్నీ వస్తాయి కదా, గవర్నమెంట్ నుంచి ఎయిడ్ పొందిన వాళ్ళంతా కూడా పబ్లిక్ సర్వెంట్స్ కరప్షన్ యాక్ట్ ప్రకారం, దాంట్లో వీళ్ళందరూ వస్తారు. బట్ వీళ్ళ వరకు వెళ్ళేసరికి నెంబర్ వన్ చాలా కష్టం పట్టుకోవటం. ఇప్పుడు జయలలిత లాంటి వాళ్ళే ఇది మీకు చూస్తే హారిబుల్గా ఉంటుంది, పేర్స్, ఆభరణాలు, ఆస్తులు లెక్క. కానీ మన దగ్గర వచ్చేసరికి ఏ పొలిటీషియన్ దగ్గర కోర్టులు ఉన్నాయని తెలిసినా మనం పట్టుకోలేకపోతున్నాం. అదే, దట్ ఈస్ ఇప్పుడు మన అంటే అన్అకౌంటబుల్ పర్సన్ ఎవరంటే పొలిటీషియన్. కానీ గవర్నమెంట్ ఆఫీసర్ల మీద మీ డిఏ కేసులు వేస్తారు కదా, కానీ అదే పొలిటీషియన్ మీద మీరు డిఏ కేసులు ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ మీద కూడా కొత్తగా ఇప్పుడు యాక్ట్ అమెండ్ చేసి పర్మిషన్ కావాలంటున్నారు. ఇప్పుడు మీరున్న టైంలో గవర్నమెంట్ ఆఫీసర్ మీద డిఏ కేసు పెట్టడం, అదని అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం, ప్రాపర్టీ సీజ్ చేశారు, అటువంటి కంప్లైంట్స్ పొలిటీషియన్ మీద వచ్చినప్పుడు దాన్ని ఎందుకు? వాళ్ళకి కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి వాళ్ళని మనం ఎంక్వైరీ చేయాలంటే పర్మిషన్ గవర్నమెంట్ నుంచి కావాలి. పర్మిషన్ ఇవ్వరు వాళ్ళు, దాంతో వాళ్ళు సేవ ఇవ్వరు. ఎలాగంటే అప్పుడు మేము చేసేవాళ్ళు తెలివితే ఎట్లాగా, ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకోండి, సపోజ్ నా మీద జరుగుతుంది అనుకోండి, నాకు తెలిసిన పొలిటీషియన్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నాడనుకోండి, ఆ లింక్ ఎక్కడ కరెక్ట్ అయితే అలా చేసేవాళ్ళు. అది చాలా డిఫికల్ట్ యాక్చువల్గా. చేసినా సరే కోర్టులో నిలుస్తుందని చెప్పలేదు. ఇప్పుడు మన టెంపరీగా వాళ్ళకి మెనీ కేసెస్, ఇప్పుడు ఈ స్కామ్స్ అన్నీ కూడా ఏది స్కామ్ కానిదండి చెప్పండి, చూడడం కష్టం. అదర్వైజ్ మన కళ్ళ ముందు చూస్తే వీడు ఏదో
చిన్న వ్యాపారం చేసో చిన్న పని చేసో వచ్చేవాళ్ళ కనిపిస్తాడు. సడన్గా వాడి లైఫ్లోనే వాడు టాప్లో వెళ్ళిపోతున్నాడు అంటే ఎక్కడి నుంచి వచ్చింది మంచిది, ఇది ఎంత ఈ గ్యాప్ ఈ స్టాండ్ దొడ్డిదారిని వచ్చింది. మేబీ వాడి తెలివితేటలో వాడి కష్టం అది డిఫరెంట్, కానీ బట్ మనలా జీతపత్యాల మీద బతకాలంటే వి కాంట్ గెట్. సార్ ఏసీబీ తర్వాత మీరు ఏసీబీలో ఎక్స్పీరియన్స్ ఇట్ ఇస్ ఓకే అండి. 3.5 ఇయర్స్ చేసాము. మనం చేసే క్వాలిటీ కేసులు చేయటం మనకు తెలియకుండా కొన్ని ఇన్నోసెంట్స్ లేకపోతే అన్ఫిట్ కేసెస్. అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఏసీబీ అనేసరికి మీరు అన్నట్టు ఫ్యామిలీ బంధువులు వాళ్ళ మాత్రం చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు స్కూల్లో అబ్బాయి చదువుతున్నాడు అనుకోండి, వరీ నాన్న ఏసీబీలు పట్టుకున్నారా అంటాడు, చాలా ఇబ్బంది. స్కూల్ కూడా వెళ్ళాలి, అమ్మాయి పెళ్ళి అవ్వాలనుకోండి ఏసీబీ వాళ్ళు వచ్చారంటారు. పెళ్ళి అవ్వకుండా కాదు, పెళ్ళి అయిన తర్వాత మీ వాళ్ళు వెళ్ళిన తర్వాత అల్లుడు బాధ పెట్టినే ఉంటాయి. తర్వాత ఏసీబీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ ఆస్తులు కూడా అటాచ్ చేస్తారు. ఈవెన్ ఆ రోజు తిండికి కూడా లేవుండదు, ఉన్న అంత టీ పౌడర్ గీ పౌడర్ అన్నీ రాసిస్తారు ఇంట్లో ఉన్న నేను ఇదంతా ప్రాపర్టీగా. కుక్క పిల్ల కూడా పామారి ఉంటే దానికి నవ్వు వస్తుంటుంది లెక్క కట్టినప్పుడు, వాళ్ళు మానసికంగా చచ్చిపోతారు. రెండు కేసులు కూడా చూశాను పెరాలసిస్ గట్ట వచ్చి. తర్వాత ఆ అటాచ్ చేసిన ఆస్తులు ఆ మనిషి చనిపోతాడు, లీగల్ ఏర్స్కి రావాలనేసరికి మళ్ళీ కష్టం. అదే విజయవాడలో అట్లా ఒక కేసు ఏదో నేను తెలిసిన జడ్జి ఉండి పరీక్ష చేసి ఇప్పించగలిశాను. కానీ అట్లాగా ఒక జెన్యున్ ఎంప్లాయీని కూడా డిస్ప్రపోర్షన్ కింద వచ్చింది. ఒక ఇంజనీర్ వస్తే ఆయనకి పాపం ప్రభాకర్ రెడ్డి గారు ఉండేవారు, నాకే అనిపించింది ఆయనకి అగ్రికల్చర్ ఆస్తి చాలా ఉంది భార్య తరఫున వచ్చి 13 లక్షలు డిఏ అంటే 30 సంవత్సరాలు 13 లక్షలు ఏమాత్రం 35-45 ఎకరాలు భూమి వెస్ట్ గోదావరిలో. హ్యూమన్ సొసైటీలో హ్యూమన్ ప్రెజిసెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఆఫీసర్లు కులస్తులు ఉన్నారు, ఆ కులస్తుల మీదకి వెళ్ళరు, వేరే కులస్తులు టార్గెట్స్ అట్లా పెట్టుకుంటారు. అవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ అన్నమాట. ఒక సెట్ ఆఫ్ ఆఫీసర్స్ ఉన్నాడు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ వదిలేస్తారు వాళ్ళని, ఒక సెట్ ఆఫ్ పీపుల్నే పట్టుకుంటారు. మీరు చూస్తే ఇలాంటి హ్యూమన్ ప్రెజడిస్ హ్యూమన్ అన్నీ ఉంటాయి. కాబట్టి బై అండ్ లార్జ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది బెటర్మెంట్, బట్ ఉన్న సమస్యలు ఇవి. ఏసీబీ ఏసీబీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నాకు తెలియకుండే నాకు పోలీస్ మెడల్ అంతా పాపం యాదవ్ గారు రికమెండ్ చేసి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరితో నేను పనిచేశాను ఏసీబీలో. వాళ్ళిద్దరూ ఏం చేశారు, క్రైమ్ చాలా ఇబ్బంది ఉంది సైబరాబాద్లో, ఆల్మోస్ట్ కస్టోడియల్ వైలెన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండేవి ఉంటే నన్ను నాకు చెప్పకుండా వేసేసారు డీసీపీ క్రైమ్స్. నేను కలవడానికి వెళ్తే డీజీ గారు అడిగారు యాదవ్ గారు ఉండి, నీకు ఎట్లా వచ్చింది పోస్టింగ్ అన్నారు. ఏమో సార్ నాకు తెలియదు ఆర్డర్ వచ్చింది, యువర్ సిపి ఆస్క్ అబౌట్ యూ దట్స్ వై పోస్టెడ్ యూ. మంచిది సార్ అనేసి ప్రభాకర్ రెడ్డి గారు చాలా చక్కగా చూసేవారు. క్రిమినల్ గ్యాంగ్స్ ఎందుకంటే రాజస్థాన్ గట్టు పోవాలి, ఆ డబ్బులు గట్టు చాలా ఖర్చు అవుతుంది. మీరు అన్నారు ఎస్ఆర్ అమౌంట్ అవి ఖర్చు పెట్టేవాళ్ళం. తర్వాత మనాళ్ళు ఒకవేళ అనేకండి ఏదైనా ఉన్నా సరే మరి వాళ్ళు పీడించి జీడించి అలాంటి చేయటం వాళ్ళ అంటే కింది స్థాయికి మనం దిగిపోవడం గట్టి ఇప్పుడు చేయలే. అలాంటి ప్రాబ్లమ్స్ చేసామంటేనే ఇప్పుడు వైజాగ్లో కొంతమంది రాజస్థాన్లో వెళ్ళి ఇరుక్కున్నారు చూడండి, అలాంటి ఇబ్బందులన్నీ వస్తుంటాయి. అది మనం వచ్చే ప్రాబ్లం ఏంటంటే మన పోలీస్ స్టేషన్ స్థలం ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్స్కి ల్యాండ్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుందండి గవర్నమెంట్, పోలీస్కి మాత్రం లేదు ల్యాండ్ కొనడానికి. ఎక్కడ ఎట్లాగంటే అప్పట్లో పెద్ద ఆయన రాష్ట్రపతి కూడా చేసేవారు లేరు కానీ ఆయన అన్నారంటే పోలీసులకి ఏమైనా బెదిరించి తీసుకుంటారు. సి మన బ్రిటిష్ వ్యవస్థ చట్టము అట్లా పోలీస్ స్టేషన్ ఎప్పుడు కూడా ఊరికి దూరంలో ఉంటుంది, శ్మశానాల పక్కన ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ చేసేది కూడా క్రైమ్స్లో మీరు తీసుకున్న టైంలో డెకేట్స్ బాగానే జరిగేవి. అదే టైంలో ఇబ్రహీంపట్నం దగ్గర ఒక బ్యాంక్
అవన్నీ డిటెక్టర్ కేసెస్ అన్ని రాజస్థాన్ కేసు గుర్తుందా అన్ని ఒక గ్రామీణ బ్యాంక్ అన్నీ డిటెక్ట్ అయ్యాయి లొకేట్ అయ్యాయి బంగారం అది పోయింది ఈవెన్ బ్యాంక్స్ అప్పట్లో అంటే మన దగ్గర జరగలేదు కానీ ఈ ఏమంటారు గ్యాస్ కట్టర్తో బిల్డింగ్ కోసేసి ఎక్కువ జరిగేవాళ్ళు ఇక్కడ ఎక్కడ అలూకాసెస్ జాయ్ అలూకాసెస్ ఏవో జరిగాయి అవునండి దానికన్నా ముందు కుషాయిగూడ కుషాయిగూడలో ఒకటి అవన్నీ జరిగినాయి కుషాయిగూడ కెనరా బ్యాంక్ దగ్గర ఇప్పటి వరకు పెండింగ్ ఉందా పెండింగ్ అప్పుడు మహేందర్ రెడ్డి గారు కమిషనర్ తర్వాత మీరు కూడా చూసినట్లారా కేసు గురించి కానీ మీకు ఎక్కడ నాకు అంత పెద్ద కాగ్నైజెన్స్ రాలేదు మీరు ఉన్న టైంలో ఇబ్రహీంపట్నంలో బ్యాక్ కి గోడకి కన్నం పెట్టి చేశారు దొరికారు ఆ తర్వాత ఇక్కడ డిసిపి క్రైమ్స్ నోడు కొంచెం డిజైరే ఉండేది అడ్మినిస్ట్రేటివ్ ఎందుకంటే చాలా అన్ఈవెన్ స్ట్రక్చర్ మాకు అప్పుడు ఇన్వెస్టిగేషన్ లేవు కేసులు టీంలాగా టాస్క్ ఫోర్స్లో తేవటం పట్టీలకు అప్పచెప్పడం స్టేషన్కి ఈ గ్యాప్లో చాలా థింగ్స్ ఉంటాయి తర్వాత వీడు బయటకు వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఇవన్నీ కూడా చాలా సమస్య అప్పుడులో ఈ గ్యాంగ్స్ ఎక్కువగా పార్థీ గ్యాంగ్ అని ఒక గ్యాంగ్ ఉంటుందండి పార్థీ కోసం ఒక ఇన్స్పెక్టర్ అందరూ వెళ్ళి పూణేలో మకాం వేయడం అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్స్పెండిచర్ ఎవరు పెట్టాల్సి వస్తుంది కొంత మన గవర్నమెంట్ ఇస్తుంది కొంత వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ ఏదో చేసుకుంటారు ఎక్కడ ఇస్తారంటే క్రైమ్లో డబ్బులు ఎక్కడ రావు కదా లాండ్ ఆర్డర్ అంటే డబ్బులు ఎవరిని ఇస్తారు కదా ఇసి బ్రిటిష్ వాళ్ళు సావెస్ చెప్పమంటారా ఒక కరప్ట్ ఆఫీసర్ ఉంటాడు వాడిని ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా డబ్బులు సంపాదిస్తున్నాడు బ్రిటిష్లో రెండండి ఇప్పుడు పరికిరాడంటే ప్రమోషన్ ఇస్తే పనిచేస్తారండి నమ్మకం వాళ్ళు అంత నెగిటివ్ వీడు కరప్ట్ అంటే ఎక్కడ కరప్షన్ అయితే అక్కడ వేస్తారు ఎక్కడ కరప్ అయితే వీడిని సముద్రం ఒడ్డును పడేసింది వచ్చే అలలు ఎన్ని అలలు వచ్చినాయో లెక్క పెట్టడం అన్నది వాడికి జాబ్ వీడు ఏం చేసాడు పోయి సముద్రం ఒడ్డును కూర్చొని అలలు లెక్క పెడుతున్నాడు రోజు వాడికి మంచి ఆలోచన వచ్చింది తెల్లవారి ఫిషర్మెన్ వెళ్తారు కదా సముద్రంలోకి ఎంతమంది వెళ్తున్నారు ఒక్కొక్కడు 100 రూపాయలు ఇచ్చినా 8000 వచ్చేస్తుంది రోజుకి అలాగా హీ హెడ్ మోర్ దెన్ ఏదో కరప్షన్ సంపాదించాడు అన్నది అట్లా బ్రిటిష్ వాళ్ళు గురించి చెప్తుంటారు కానీ సిసిఎస్లో అప్పుడు చాలామంది గ్యాంగ్స్ బ్యాంక్ కోసం వెళ్ళి నెలరాలేదు అది చాలా కష్టమైన జాబ్ అండి యాక్చువల్గా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి మనం అనేస్తే కానీ అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చేసాం కింద మిస్టేక్స్ ఏం జరిగినా సరే డిపార్ట్మెంట్ కోసం మనం ప్రొటెక్ట్ చేయటం అవి జరిగినట్లు ఉంచుతాం మనం అది ప్రతి వాళ్ళు చేయాల్సిందే గవర్నమెంట్లో కానీ సూర్యప్రకాశరావు గారు ఉన్న టైంలో పార్థీ గ్యాంగ్ కోసం పూణే మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతాలకు వెళ్ళి 3-5 నెలలు కుటుంబాలు ఉండేవారు మా వాళ్ళు ప్రసాద్ అని కూడా ఉండేవాడు తర్వాత వాడు బలైపోయాడు కానీ వేరే అదే ఇప్పుడు అదే కేసు చెప్తాను ఆ టైంలో ఏమైనా మిస్టేక్ చేస్తే సూర్యప్రకాశ్ గారు ప్రొటెక్ట్ చేసేవారు కానీ తర్వాత వచ్చిన ఆఫీసర్లు ఆ చిన్న మిస్టేక్ని కూడా ఎక్స్పోజ్ చేసి వాళ్ళని బలి చేసేవారు ఆ విధంగా చేస్తే కింద స్థాయి సిబ్బందికి ఇంకా మోరల్ ఎక్కడ ఉంటుంది అది కష్టం అదే అదేంటంటే నాకు పాపం ఉండేది కాదు కాబట్టి ఐ యూజ్ టు నాకు ప్రాక్టికల్ డిఫికల్టీ తెలుసు యూజ్ టు ప్రొటెక్ట్ దెమ్ నాకు నైతికంగా వెళ్ళి వాడిని పట్టరావాయి అంటే వెళ్ళాలంటే వీడికి ఒక కారో గీరు కావాలా దానికి ఎంత ఖర్చు అవుతుంది 2-3 రోజులు ఉండాలి కదా వాడిని పట్టరావాలంటే ఆ ఫెసిలిటీ చూసి నేను పంపించేవాడిని ఏదో విధంగా సిపి గారితో చెప్పు సిపి గారితో ఇప్పించో లేకపోతే నా దగ్గర సిపి గారు ఇచ్చిన మనీతోనో లేకపోతే వాడికి ఇంకొక విధంగా వచ్చిన దాంట్లో సరేలేరా అని ఊరుకోవటం ఇలాంటివన్నీ ఉంటాయి మరి అంతే కదా మనక పాపం ఉంటుంది కానీ ఈ పాపపుణ్యాలన్నీ లెక్క వేస్తారు ఆ టైంలో పోలీసు మీరు అన్నట్లుగా రికవరీ ఎవరైతే ఉన్నారో వాడి దగ్గర నుంచి రావడం తప్ప వేరే మార్గం ఉంటుంది కదండి కంప్లైంట్ అంటే ఎలాగ డబ్బులు ఇవ్వడు ఎవరు కంప్లైంట్ అసలు క్వాలిటీ ఆఫ్ బంగారం కాదంటాడు ఇన్ని క్యారెట్లు అన్ని క్యారెట్లు అంటాడు ఇంత ఇన్ని తులాలు అంటాడు ఇప్పుడు ఆ ఒక హాఫ్ లీటర్ తులం పోతే 5 తులాలు ఇచ్చిన ఉన్నారు మీకు ఎంతమంది పుష్టితాలు 5 తులాలు వేసుకుంటారండి అంటే 5 తులాలు అంటే కనీసం తులం ఇస్తారని వాడు కొంతమంది చెప్పేవారు బాబురిగా సార్ సైబరాబాద్ క్రైమ్ తర్వాత నెక్స్ట్ సైబరాబాద్ క్రైమ్ బాగా గ్యాంగ్స్ ఉండేవండి మీరు అన్న పార్థీ అటెన్షన్ డైవర్స్ ఇరానీ గ్యాంగ్స్ అని ఈ కేప్ మరీ గ్యాంగ్స్ అని తిరుచి మెడ్రాస్ తర్వాత మన నెల్లూరులో కూడా ఓజిలీ కుప్పం అని బీదర్ నుంచి రకరకాల గ్యాంగ్స్ తర్వాత ఒరిస్సా నుంచి అస్కా అని అక్కడ ఒరిస్సా గ్యాంగ్స్
బీహారు సీతామర్రి అని ఉంటుంది, సీతమ్మవారు పుట్టింది అంటారు ఆ ఊరు సీతామర్రి. ఇప్పుడు అక్కడి నుంచి ఏటీఎం కార్డ్స్ గ్యాంగ్స్ వస్తున్నాయి కొత్త ఫీచర్స్ రాజస్థాన్ వాటి నుంచి. వాళ్ళంతా ఇప్పుడు కన్వర్ట్ అయిపోయారు టెక్నాలజీ బేస్డ్ క్రైమ్కి. మెసేజ్లు రావడం, ఇంత డబ్బులు వేయండి అకౌంట్లో అనడం, లేకపోతే మీకు లాటరీ వచ్చిందండి, రకరకాలు ఆ విధంగా క్రైమ్ అయిపోయింది. క్రైమ్ సైబర్ అది అయిన తర్వాత ప్రమోషన్ వచ్చింది నాకు. డిఐజీ వచ్చిన తర్వాత అప్పాలో వేశారు జాయింట్ డైరెక్టర్గా. యాక్చువల్గా పోస్టింగ్ నాకు కర్నూలుకి వచ్చి ఉండేది, డిపార్ట్మెంట్ అడిగింది. ఇంతలో మళ్ళీ అనంతపూర్ ప్రపోజల్ వెళ్ళి అక్కడ ఈ నాయకుల మధ్యలో సమన్వయం లేక నాకు కొన్నాళ్ళు ఇక్కడ అప్పాలో ఉండు, తర్వాత పోస్టింగ్ ఇస్తాము అని అన్నారు. రోషయ్య గారు ఉండేవారు. ఓ 6 మంత్స్ అప్పాలో జాయిన్ అయ్యారు. అప్పుడు పెద్ద బ్యాచ్ 1100 మంది, డిఎస్పీలు 57 మంది. దానికి ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన సాంబశివరావు గారు డైరెక్టర్గా ఉండేవారు. ఆయన కాస్త ఫ్రీగా ఉండేవారు. ఫ్రీగా ఉంటే వీళ్ళు ఎక్కడ మన మించిపోతారని నేను కొంత టైట్ చేయడం అంతా ఉండేది. ఎందుకంటే అప్పుడు కంట్రోల్ చేసి డిసిప్లిన్ లేకపోతే తర్వాత చాలా కష్టం వాళ్ళు. అప్పా నుండి డైరెక్ట్గా మీరు మెరైన్కి వెళ్ళినట్టున్నారు. అప్పటి నుంచి నాకు అనుకోకుండా డిఐజీ ఏలూరు వచ్చింది. ఒకరోజు సాయంత్రంలో గ్రౌండ్లో ఉంటే ఎవరు వచ్చి సార్ టీవీలో మీ పేరు వస్తుంది డిఐజీ ఏలూరు అండ్ తర్వాత నాకే ఆశ్చర్యం వేసి వెళ్ళిన తర్వాత వేసి తర్వాత దానికి ఎవరో మనకి వెల్విషర్స్ ఆఫీసర్స్ ఎవరు సజెస్ట్ చేస్తే వేశారని అని అన్నారు. నేను డిఐజీకి వెళ్ళి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ చాలా మంచి భూమి, వాటరు, పీపుల్ కూడా 90% మంచివాళ్ళండి. సీ ఈస్ట్ గోదావరిలో ఇన్నోసెన్స్, సమ్టైమ్స్ వెస్ట్ గోదావరి ఇన్నోసెన్స్, కృష్ణా కొంచెం ఎన్లైటెడ్ కానీ పీపుల్ బేసికల్గా మెజారిటీ మంచివాళ్ళు, చాలా కొద్దిమంది. నా అక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేస్తారు హార్డ్ వర్కింగ్ పీపుల్, 5 గంటలు 4 గంటలు లేచి పనిచేస్తారు వాళ్ళు. ది ఎక్స్పెక్ట్ పోలీస్ బీ అలర్ట్ బై 6 AM, రావటం కూడా 6 గంటలకు 7 గంటలకు వస్తారు ఇంటికి. అప్పుడు మనం వాళ్ళని సరే రిసీవ్ చేసుకోలేదు, రెస్పాండ్ కాలేదనుకోండి, దే విల్ సెండ్ నెగిటివ్ సిగ్నల్స్ టు హెడ్ క్వార్టర్స్. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ లేక కాదు, అందరికీ హై కనెక్షన్స్ ఉంటాయి. రెండు, వాళ్ళు కొన్ని విషయాలు పోలీస్ ద్వారా చేయించుకోవాలని చూస్తారు. ఆ ద్వారా కూడా ఎట్లాగా, ఒకటి ఇన్ఫ్లుయెన్స్ లేదా రెండు బై వే ఆఫ్ బ్రైబ్. బ్రైబ్ ఈజియెస్ట్ మెథడ్ వాళ్ళకి అక్కడ డబ్బులు, వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, డబ్బులు ఇచ్చే పని తీసుకుంటారు. ఒకసారి మనం ఉంటే ఎవరో వచ్చారు మన ఆఫీస్కి వస్తే నేను ఫోన్ చేసి చెప్పాను, చెప్తే అయిపోయింది. తర్వాత జనాలు రావడం స్టార్ట్ చేశారు మన ఆఫీస్కి. ఎందుకయ్యా అంటే, సార్ మీరు ఫోన్ చేస్తే లేదా మీ ఆఫీస్ నుంచి చెప్తే స్టేషన్ ముందు ఆ చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు దగ్గర నిల్చోవాలి, స్టేషన్లోకి ఎంటర్ కావాలంటే 1000 రూపాయలు ఇవ్వాలంట ఆ చెట్టు నుంచి ఎంటర్ అయ్యి కేసు ఇచ్చి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడానికి 10000 అంట. ఇలా ఉంటాయి సార్ రేట్స్, అదే మీరు చెప్పారంటే మనీ ఉండదు, అందుకు మేము ఇచ్చుకోలేము అనుకుని వచ్చేవాడు. వస్తే సరేనే పోనీలే అని సీసీ చెప్పాడు, పంపించేసి భేదవాళ్ళు అంటున్నారు. అది ఆ విధంగా అంటే మీరు చెప్తున్న పోలీస్ స్టేషన్కి ఎంట్రీ ఫీజు అనేది ఏ పోలీస్ స్టేషన్ అండి? అన్ని ఇట్ ఈస్ యూనివర్సల్ ఈస్ట్ వెస్ట్. ఇప్పుడు ఆ కల్చర్ అంతటా స్ప్రెడ్ అయిపోయింది సార్. మరి అటువంటిప్పుడు మీరు సర్ప్రైజ్ చెకప్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా? అడుగుతాం కానీ బెదిరిస్తాం కానీ ఆగుతూనే మనం ఉన్నాను. ఇప్పుడు నేను రంగారెడ్డిలో ఉన్నప్పుడు మాకు రోజు శివరాత్రి అనేవాళ్ళు వాళ్ళు, ఎందుకంటే సార్ తీసుకోడు ఎవరిని తీసుకునేవాడు, అది వాళ్ళ. మీరు ఏలూరు రేంజ్లో మీకు ఒక ఇన్స్పెక్టర్ ఎదురై ఉంటారు, ఆయన కూడా అందరి మీద పిటిషన్ వేస్తుంటాడు. వాళ్ళు అట్లా పోయినారు, వాళ్ళు వేసినా చాలా ఇబ్బంది పెట్టారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన బాగా ఇబ్బంది పెట్టేవాడు, అంటే మీకన్నా ముందు చాలా మందికి ఇబ్బంది పెట్టాడు. అక్కడ కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, కాస్ట్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ, అది వాళ్ళ ఇంటర్నల్ ఎఫైర్. ఇప్పుడు మనం ఆఫీసర్ మనకు సంబంధం లేదు, మనం దానికి సంబంధించిన కాదు. కానీ వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి ఒకటండి, ఇప్పుడు నేను చెప్పానే లైను
ఆ లైన్లో వెళ్ళిన ఆఫీసర్ ఉంటే ఇప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్ డిఐజీ చేసేది ఎస్ఐలు సిఐలు దాంట్లో తర్వాత పనిష్మెంట్స్ చూస్తారు అవి హెవీగా ఇస్తారు నాకు కూడా ఆఫర్ చేసేవాడు 100,000 రూపాయలు 200,000 పట్టుకుని వచ్చేవారు ఈ రెఫ్యూజీ దాది తీసుకురావడానికి మధ్యవర్తి ఒకడు ఉంటాడు ఆ మధ్యవర్తి లేదనమాట వీళ్ళకి అటువంటి బ్రోకరు ప్లస్ ఆఫీసరు వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ చెప్పినట్టు మనం చేసామనుకోండి వాళ్ళకి ఇబ్బంది ఉండదు వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే వాళ్ళకి అదే ఎక్కువగా పిటిషన్ వేసేవాడు ఒక ఇన్స్పెక్టర్ అప్పుడు అది వాళ్ళ ఇప్పుడు బిజినెస్ అది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అలాంటి పిటిషన్ కొంతమంది మన దగ్గర ఉంటుంది బ్లాక్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం అని ఆ పెట్టినా సరే వేస్తుంటాడు బట్ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ హ్యూమన్ రైట్స్ అవి వచ్చి అవి ఇవి అడుగుతుంటారు అవన్నీ కొంచెం ఎంబ్రేసింగ్ ఉంటాయి ఇప్పుడు స్మూత్గా పనిచేసుకునే వాళ్ళకి స్మూత్గా వెళ్ళే వాళ్ళకి ఇలాంటివన్నీ హిచ్చింగ్స్ అనమాట అవి అడుగుతారు బట్ ఎనీవే ఏం కాదు కానీ మానసికంగా కొంచెం ఒత్తిడికి లోనవుతారు ఇప్పుడు మనం ప్లానింగ్ ఏంటి అక్కడ చాలా రికవరీ కేజీలు బంగారం చేసేవాళ్ళం అక్కడ ఉన్నప్పుడు పెద్ద పెద్ద కేసెస్ డెకార్టీస్ హెచ్బీస్ అవన్నీ ఇప్పించేవాడు వాళ్ళకి చేసి తర్వాత లాండ్ అనుభవం రియర్లీ ఐ హ్యావ్ సీన్ ఒక్కసారి డిఐజీ అంటే మాకు గుంటూరు రేంజ్ డిఐజీ ఖాన్ గారు ఉన్నాడు పాపం రోజు వచ్చాడు ఒంగోలు నాకు చాలా బాధ అనిపించేది 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ నెల్లూరు వెళ్ళాలంటే 200 పినాకిన్లో పోయేవారు పినాకిన్లో వస్తున్నానని చెప్పేవారు అట్లాగా చాలా కష్టం డిఐజీ తిరగడం కానీ ఆ టైంలోనే కోళ్ళ పందాల మీద కూడా మీరు అది సంప్రదాయం అని పేరు ఏదో పేరు పెట్టి ఇదంతా వయసెస్ అండి వయసెస్ మన ఏజ్ ఓల్డ్ ఫ్యాక్టర్స్ ఫ్యాషన్స్ ఇప్పుడు మనం త్రినాద వ్రతం చేసినప్పుడు కూడా గంజాయి అంటారు చూసి దేవుడికి గంజాయి సంబంధం ఏంటి సంభవం అప్పట్లో అది పెట్టేవారేమో కొన్ని మన గ్రామ దేవతలకి కళ్ళు పోస్తారు సారాయి పోస్తారు మా దేవుడు ఎక్కడ భగవద్గీత ఎక్కడ లేదు ఇవన్నీ చేయమని కానీ అసలు అవన్నీ తప్పు చేయకూడదు బట్ చేస్తాం మనం డెమీ గాడ్స్ ప్లీజ్ ఆ టైంలో కొంతమంది పోలీస్ అధికారులు కోర్టులో పిటిషన్ వేస్తూ చిన్న చిన్న పెట్టి కేసులు పెడతామంటూ కోళ్ళ పందాలు ఆడుకోవడానికి డబ్బులు తీసుకునేవారు ఆ రెండు జిల్లాల్లో నేను చెప్పాను కదండి రకరకాల మనుషులు ఉంటారు ఇప్పుడు ఆడు గట్టిగా మొదట భోగి రోజు వరకు టైట్గా ఉంటుందండి స్టేట్మెంట్లో అంతున్ను అప్పటికి రేట్స్ పెరిగిపోతాయి ఎప్పుడైతే గట్టిగా టైట్ అన్నారో రేట్స్ పెరిగిపోతాయి పెరిగిపోయి ఆటోమేటిక్గా ఫైనల్లీ మనకి పైనుంచే వస్తుంది ఇన్స్ట్రక్షన్ ఈ 3 రోజులు చూసి చూడనట్టు వెళ్ళిపోండి దాని అర్థం ఏంటి ఈయన ఎప్పుడైతే ఫ్రీ అయిందో లాక్స్ వదిలేమో ఇంకా విచ్చలవిడిగా ఉంటుంది అక్కడ మీకు చేస్తున్న 3 జిల్లాల్లో మీ దగ్గర అప్పుడు పనిచేస్తున్న ఆఫీసర్లు మంచి ఎస్పీ ఎవరండి శ్రీనివాస్ మంచి ఈస్ట్ గోదావరిలో ఉండేవాడు శ్రీనివాస్ బెస్ట్ శ్రీనివాస్ మన ఇప్పుడు నిజాంపేటలో ఉండేవాడు జి శ్రీనివాస్ ఓకే ఆయన ఆయన మంచివాడు కరెక్ట్గా డ్యూటీ తప్ప లేదు మిగతా వాళ్ళు అటు ఇటు కొంచెం అక్కడ కొంత కృష్ణాలో కరెక్ట్గా మా హరికుమార్ ఉండేవాడు ఆయన పర్వాలేదు రామకృష్ణ వాళ్ళు పర్వాలేదు ఇక్కడ ఉమాపతి బ్యాచ్మేట్స్ అయినా బట్ దే యూజ్ టు గివ్ రెస్పెక్ట్ టు మీ అండ్ వర్క్ అలా స్మూత్గా వెళ్ళిపోయేది ఇట్లాగా పెద్ద ఒకరిద్దరు ఉంటారు ఎక్కడ ఉన్నవాళ్ళు ఐ థింక్ 3-4 చూశాను ఆ రేంజ్లోనే ఈవెన్ ఈ కండక్టెడ్ అండ్ ఎంక్వైరీ అగెన్స్ట్ వన్ ఐపీఎస్ ఆఫీసర్ పాపం ఆయన ఇబ్బందులు పడ్డ ఇవన్నీ జరిగినాయి ఎవరండి ఇక్కడ ఏఎస్పి రాపచోడవరం ఉండేవాడు పేరు ఏదో ఇక్కడ ఇప్పుడు సిటీలో ఇక్కడ పనిచేస్తున్నాడు అరెస్ట్ చేయడం పట్టుకోవడం అదంతా వేరే అరెస్ట్ కాదు పట్టుకోవడం సస్పెన్షన్ కరప్షన్లోనా అది కాకినాడలో ఎస్పీకి అది కొంచెం డిఫరెన్స్ ఒపీనియన్ ఇద్దరు కలిపి వేరే వేరే ప్రెస్ మీట్ కూడా పెట్టారు కదా అదే అది దాని ఎంక్వైరీ నేను చేయాల్సి వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే నా ఫోన్ కూడా ట్యాప్ చేయడానికి ట్రై చేశారు నాకు ఎందుకు అర్థమైంది వీళ్ళు మీరు మంచివారు సార్ అని పోయి మీకు ఫోన్ చేశారా సార్ డీజీ గారు బెయిల్ ఇమ్మని అని అడిగేవాడు
ఊరికి ఏదో ఉంది వీడి ఇంటెన్షన్ అని చెప్పి కట్ షార్ట్ చేసేవాడు నేను. ఇప్పుడు మనం ఓపెన్ మాట్లాడతాం నన్ను, అలాగా ఫాల్స్ కేసులు పెట్టమని ఒకసారి ఒక ఇప్పుడు ఈ ప్రభాకరు ఎమ్మెల్యే ఉన్నారు కదండి, ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన చెడ్డవాడైతే కావచ్చు కానీ బట్ నా దగ్గర చాలా కరెక్ట్గా ఉండేవాడు. సార్ ఈ తప్పు చేశాను, మీరు అరెస్ట్ చేస్తారా, రెడీ, 28 ఉన్నాయి, ఇది 29 కేసు, ఇది జరిగింది సార్. అంటే నువ్వు ఎమ్మెల్యే కదా ఇట్లా చేయకూడదయ్యా, ఆ కలెక్టరేట్ మీద రాయడం ఇదంతా మరి గవర్నమెంట్ ప్రాపర్టీ, నువ్వు గవర్నమెంట్ మనిషివి సార్ అట్లా చేస్తే మా పార్టీ రికగ్నైజ్ చేస్తుంది, లేకపోతే మా నాయకుడి దగ్గర విలువ ఉండదు. సార్ మీరు తూర్పుగోదావరి ఎస్పీ అడిషనల్ ఎస్పీ అంటే రంపచోడవరం ఓఎస్డి మధ్య వివాదంలో మీరు ఎంక్వైరీ చేశారు, అందులో ఎవరిది తప్పండి? అంటే ఆ ఇష్యూ వరకు అయితే ఆ ఏఎస్పీది తప్పని వచ్చింది, బట్ ఎట్ ది సేమ్ టైమ్ కంట్రోలింగ్ సూపర్విజన్ అదంతా కూడా ఎస్పీది ఉంటుంది. ఒక డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇద్దరు ఆఫీసర్లు మీడియాకి రావడం అనేది కూడా అది కరెక్ట్ కాదు కదా. రాకూడదు, మరి ఆయన మీద అలిగేషన్ అదే కదా, మీ ప్రెస్ మీట్ పెట్టాడు అన్నది ఇది కండక్ట్ రూల్స్ ప్రకారం. సార్ ఏలూరు రేంజ్ తర్వాత నెక్స్ట్? ఏలూరు రేంజ్ ఐ థింక్ అక్కడ 2 ఇయర్స్ 7 మంత్స్ అని చేశాను, నా 2 ఇయర్స్ తర్వాత ట్రాన్స్ఫర్ జనరల్గా చేశారు, ఇంకా కంటిన్యూ కావాలని కంటిన్యూ చేసిన తర్వాత ఏమో నన్ను ఇబ్బంది పెట్టారు, ఇందులో మా పాప మ్యారేజ్ అవ్వడం, నేను ఒకరిద్దరు 4 సస్పెన్షన్ ఇన్స్పెక్టర్ని రిలీజ్ చేయటం, ఎందుకంటే వాళ్ళ మీద కేసు లేదని నేనే రాశాను, వెళ్ళిపోతున్నాం కదా అని చేశారు. వాళ్ళు ఎక్కడో అప్పుడు ఉన్నారు, ఒకడు తమిళనాడు, ఒకడు ముంబైలో ఉన్నాడు, వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు దే బిల్డప్ అనమాట. ఆ తర్వాత మన తిరుమల గారు ఎంక్వైరీ చేశారు, చేసేసారి డబ్బులు ఇచ్చినోడు లేడు, తీసుకున్నాడు లేదు, ఏం రాయమంటారు అన్నాడు ఆయన. అడిగితే ఇలాంటి వాడికి సాక్ష్యం ఉండదు, ఏదో తీసుకుని ఉంటాడు లేని రాయంటే అలాంటివన్నీ అలా చేశారు, చేసి ఇబ్బంది పెట్టారు నన్ను. సార్ ఇప్పుడు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక ఆనెస్ట్ ఆఫీసర్గా మీకు బాధ అనిపిస్తుందా లేదు? బాధ అనిపిస్తుంది, బట్ అల్టిమేట్లీ ట్రూత్ ఈస్ ట్రూత్ అండ్ కరెక్టే, కానీ అది తర్వాత కానీ ముందు అయితే మీడియాలో రావడం ఒక ముద్ర వేయడం అనేది కొంచెం యాక్చువల్గా ఆ ఇష్యూస్ నేను మీడియాకి రాలా, మీడియాకి రాలేదు కానీ బయటకు వచ్చాను, మీరు రాలేదు, నన్ను మీడియాకి పొమ్మని ఎంకరేజ్ చేశారు. అవును, నాకు ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చాడు, నీకు నువ్వు సైకిల్ రిక్షా తాపుతావయ్యా, లారీని ఏమి ఆపుతావు, నువ్వు ఎదురు నిల్చోలేవు కదా, లారీ నిన్ను కొట్టేస్తుంది అని నాకు చెప్పాడు. అందుకు నువ్వు బయటకు ఉండు, నీ తప్పులేదు కదా, తప్పులేరేమో నువ్వు ఏం చేయకు, టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ అని చెప్పాడు. పెద్ద ఆయన చెప్పిన దాంట్లో వైస్ సేయింగ్, అది నేను అట్లా ఉన్నాను. ఫైనల్లీ ఆయనే అన్సెరిమోనియస్గా పోయినాడు, ఎవరైతే నాకు ఇబ్బంది పెట్టారు కూడా ఆయనే పోయినాడు. అది జస్టిస్ మన కళ్ళ ముందు చూసాం, అట్లా నా మీద ఎవరైతే ఈ ఫాల్స్ పిటిషన్లు లేకపోతే కోర్టుల్లో కేసులు రకరకాలు ఏలూరులో హైకోర్టులో వేశారు, మన జస్టిస్ గోవిందరాజు గారు ఉండేవారు, ఆయన నా గురించి తెలుసు నేను, ఎందుకంటే ఒంగోలు కలిసి పనిచేశాం. నీకు ఇంకెవరు దొరకలేదయ్యా, సూర్యప్రకాశరావు కోర్టులు తీసుకుని కోటి పందాలు వేసి ఆడిస్తాడు వేస్తావా, డిస్మిస్ చేశారు. ఇంకో సిబిఐ కోర్టులో వేశారు, అక్కడ కూడా ఏమయ్యా ఆయన మీద మేము వేస్తున్నాం, మీకు ఏమైనా బుద్ధి ఉందా అది ఇది అని తిట్టి ఆ జడ్జి గారు, ఫైనల్లీ డిస్మిస్డ్. అంటే ఏలూరు రేంజ్లో లాస్ట్లో కొంచెం ఇబ్బంది వచ్చినట్లేదు, అంటే ఈ కావాలు క్రియేట్ చేస్తారు, నేనే కాదు ప్రతి వాళ్ళకి ఉందన్నమాట. అక్కడ అంత జాగ్రత్తగా మనం వచ్చిన చేత బయటపడగలిసా లేకపోతే? కానీ అప్పట్లో ఏలూరులో అప్పట్లో ఉన్న డీజీకి దగ్గరగా ఉండే ఒక వ్యక్తి ఉండేవాడు, బ్రోకర్గా పనిచేస్తాడు. అందరూ అట్లా ఉంటే వాళ్ళే. ఇప్పుడు మన మీద పై ఆఫీసర్ తెలియక కాదు, తెలిసి సమ్ ఇంట్రెస్ట్తో. అంటే ఆయన ఎప్పుడైనా మీకు దగ్గరకు వచ్చాడు ఏలూరులో? ఆయన నాకు దానికి రాలేదు, దట్ ఈస్ ద ఫన్. పిటిషన్ రాసేవారు కానీ నా దగ్గరికి వచ్చాడు కదా, నా గురించి మంచి చెప్పేవాడు ఆ వ్యక్తి, బట్ ఈ హ్యాస్ కనెక్షన్స్ అంతా ఉండేది. అట్లానే అక్కడ పనిచేసే ఆఫీసర్లు కూడా కొంతమంది వెరీ క్లోజ్, వీళ్ళంతా కలిసి గూడు పుట్ట అని ఒకరిద్దరు చేయరు కదా, 5-6 చేశారు. అంటే కేవలం ఏమిటంటే నేను చేసిన పొరపాటు, నేను తీసుకోలేదు, ఎవరిని తీసుకునేవాళ్ళు, దిస్ ఈస్ ద గడ్డి బాంబు దొరకొక్క నేను తీసుకుని ఆలోచన. అందరూ హాయ్ సార్ చాలా మంచోడు అని అంటారు, మీ మెజారిటీ అడగండి, మన రికార్డు ఉంటుంది, ఇప్పుడైనా మన పేరు చెప్తా రేంజ్లో
కాని పని అంటూ ఉండదు. ఎవరైనా సారా దేవుడు అని వదిలేస్తారు. ఎవరైనా మనల్ని ఈ లాక్డౌన్ అది ఇది ఉంది కదా, ఎవరో ఫోన్ చేయగానో లేకపోతే మా సార్ తాలూకా వాళ్ళం అంటే అట్లా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సారాలు ఊరు లేకపోతే అలా మా కజిన్ సిస్టర్స్ కూడా వెళ్తుంటారు పెద్ద క్యూలు ఉంటే ఆ ముందు చెప్పలేదు ఏమి అది ఇది అని అట్లా. అలాగే ఫీల్డ్లో కానీ ఎవరైనా రిఫర్ చేసినా పోలీసులు, ఎందుకంటే అక్కడ ఈ క్యాస్ట్ వార్లో చాలా పెక్యులర్గా ఉంటుంది అక్కడ సిస్టమ్. ఇప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది అనుకోండి, మీ కింద నేను ఉంటాను, మీ ప్రమోషన్ రాకుండా నేను చేరే ఒక పిటిషన్ పెడతాను అయిపోతుంది. అదే ఇంకో కులస్తుడు అనుకోండి, ఆయన ఆపాలంటే పిటిషన్ పెడతాడు. ఇవన్నీ స్టడీ చేసి నేను జాగ్రత్తగా ఎవరు పొరపాటు ఏముంది అన్న చూసి పనిష్మెంట్స్ అవార్డ్ చేసేవాడు. ఒక పనిష్మెంట్ చూశాను నేను, ఒకరు జైల్లో ఆయన సెంట్రీ డ్యూటీ చేస్తున్నాడు, ఇంకొక ఇంటికి వెళ్ళి ఎవరినో రేప్ చేయబోయాడు అనేది ఒక ఆరోపణ. ఆ ఇంటి గొల్లెము లోపల నుంచి చేస్తుంటుంది. ఇప్పుడు మనిషి లోపలికి వెళ్ళాలంటే లోపల ఆమె తీస్తే కదా ఒకటి, అక్కడ ఇంత ఆడవారు రెసిస్ట్ చేశారంటే అక్కడ కొంచెం అలారం ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళు వినాల, ఎవిడెన్స్ లేదు. రెండు పక్కా రికార్డు జైల్లో చూసిన వాళ్ళు చెప్తున్నారు వీడు సెంట్రీ డ్యూటీలో ఉన్నాడు, దాని మీద పనిష్మెంట్ ఇచ్చేస్తారు, వాడు డిస్మిస్ చేస్తారు. అయ్యో కంప్లైంట్ వచ్చింది కాబట్టి అప్పుడు నేను చూసి ఇది ఏమిటో ఇక్కడే పాసిబిలిటీ ఉందా అది ఇది అని చెప్పి ఆ క్రిమినల్ కేసు కూడా కడతారు. క్రిమినల్ కేసులో ఫస్ట్ కోర్టులో కన్విక్షన్ అయిపోతుంది, సెకండ్ కోర్టులో ఆ జడ్జి మంచోడు చూసి ఎక్వైట్ చేస్తాడు ఎవిడెన్స్ చూసి. అలా ఘోరంగా ఉంటాయి చాలా కేసెస్. ఒకసారి ఒక ఆఫీసర్ వెళ్ళి విజిటింగ్లో ఈ ఫలానా రౌడీ షీట్ ఈ స్టేషన్లో లేదంటాడు ఫస్ట్ విజిట్లో, అప్పుడే ఆ ఆఫీసరు ఆ స్టేషన్లో జాయిన్ అవుతాడు. నెక్స్ట్ మంత్ రెండో నెలలో వెళ్ళి ఈ స్టేషన్లో ఈ రౌడీ షీట్ లేదు కాబట్టి ఈ ఎస్ఐ రెస్పాన్సిబుల్. చూడండి ఆయన విజిటింగ్ నోట్సే కాంట్రడిక్టరీ, దాని మీద అడిగి 2 ఇయర్స్ పనిష్మెంట్. నేను చూసి ఇదేంటిది, ఫస్ట్ ఆయనే రాస్తాడు మళ్ళీ ఆయనే రౌడీ షీట్కి బాధ్యత రాస్తాడు ఏమిటి ఇదంతా. అలా నేను చేసినందువల్ల ఆ మన గుడ్ విల్లో మంచితనము ఇంప్రెషన్ అనేది. సార్ అక్కడి నుంచి నెక్స్ట్ మీరు కోస్టల్ సెక్యూరిటీ నెక్స్ట్ యాక్చువల్గా నేను ఎన్ఫోర్స్మెంట్లో చేశాను ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ తర్వాత. అది ఎలాంటి డిపార్ట్మెంట్ అంటే నాకు వెళ్ళి చెప్పారు, సార్ మీరు ఏం మాట్లాడదు అలా కూర్చోండి సీట్లో, మీకు రోజుకు 100,000 రూపాయలు వచ్చేస్తాయి రోజుకి 100,000. మీరు ఏం మాట్లాడదు అంటే రే బాబు నా నేచర్కి ఇది విరుద్ధము, మనం నోటుతో చెప్పాం కదా మీరు తీసుకుంటే తీసుకుని కానీ నాకు వద్దని. అక్కడ ఆగిపోయేవాళ్ళు నాకేం అవసరం లేదు అని చెప్పి చెప్పేశారు. అలాగా రంద డిపార్ట్మెంట్ 2 ఇయర్స్ అని చేశాను. చక్కగా ఇష్యూస్ వచ్చినప్పుడు భయపెట్టేవాడు, నేనంటే అందరికి భయం, మళ్ళీ డైరెక్టర్ గారు తెలిస్తే పట్టుకుంటాడు, బట్ ఎవరికి ఏం చేసింది లేదు అంటే మీరు కరప్టెడ్ కాదు కాబట్టి. అది ఈవెన్ గోవాలో పట్టుకున్నాము ఇల్సిట్ డిస్టిలరీస్, గోవా ఇల్సి ఇచ్చేయడం అంటే మాటలు కాదు, అక్కడ సపోర్ట్ ఉండదు మనకి. అట్లాగే ముంబైలో ఇది బెంగళూరులో పెద్ద పెద్ద ఈ లిక్కర్ డాన్స్ మాఫియా డాన్స్ వాళ్ళని పట్టుకున్నాము, అవన్నీ జరిగినాయి. ఈవెన్ దిస్ ఇప్పుడు గవర్నమెంట్ సేల్స్ నేను ఇచ్చిన రిపోర్ట్ అది తస్మాక్ తమిళనాడు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇంటిగ్రేట్ చెక్ పోస్ట్ నేను ఏసీబీలు ఉన్నప్పుడు రాశాను, ఆటోమేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు ఓవర్లోడింగే ఎక్కువ కరప్షన్కి రీజన్ చెక్ పోస్ట్. నేను వీటన్నిటికీ మళ్ళీ వెనక ఫేస్ చేశాను, బయటకు వచ్చిన తర్వాత నాకు మా ఆఫీసర్లే తిట్టేవారు, నీకెందుకయ్యా నీకు సంబంధం లేనట్లు అంటే సీఎం అడిగేవాడు అప్పుడు ఈ కరప్షన్ చెక్ పోస్ట్లు రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి, ఎవరు మాట్లాడరు, ఎందుకు మాట్లాడంటే ఇందులో ఆల్కి షేర్ ఉంటుంది మనకి అటువంటిది లేదు కాబట్టి మనం మాట్లాడేవాళ్ళం. అట్లాగే ఈ తస్మాక్ గురించి కూడా రిపోర్ట్ ఇచ్చి ఈ విధంగా చేస్తాను, ఇప్పుడు అక్కడ ఉన్న లోపాలు ఏంటి బాగుంటుంది అని చెప్పి రాశాను నేను. అదే ఒకసారి తీసారు తీసి
బట్ ఇవన్నీ కూడా మీరు 100% కంట్రోల్ చాలా కష్టం. బికాజ్ మన మా ఇప్పుడు సిగరెట్లు చుట్లు బీడీలు మన చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ తాగినట్టు కనిపించేది, ఇప్పుడు అది కనిపించటం లేదు. అట్లాగే సారాయి లిక్కర్ కూడా ఒకప్పుడు ఈవెన్ హై స్కూల్లో మనం చదివినప్పుడు సరదాలాగా పిల్లల్లాగా స్టార్ట్ చేసాం, ఇప్పుడు అటువంటిది లేదు. ఇప్పుడు చాలామంది రిస్ట్రిక్టెడ్గా రిస్ట్రైన్గా ఉన్నారు. అందుకని వ్యవస్థలో మార్పు రావాలి కానీ మనుషుల్లో మార్పు రావాలి కానీ చట్టాలు లేకపోతే భయాలు వాటి వల్ల రిఫార్మేషన్ రావాలి. అంతే, ఇట్ ఈస్ ఓన్లీ రియలైజేషన్. గాడ్ ఫియర్ ఒకటి ఉండాలి, కర్మఫలం అనేది మనం తప్పు చేస్తే దానికి తప్పదు పనిష్మెంట్, మనం ఒప్పు చేస్తే పుణ్యం ఖాతాలోకి వెళ్తుంది అన్నది ఉండాలి. అక్కడ నుంచి మీరు కోస్టల్కి వచ్చారు, ఆ తర్వాత కోస్టల్లో పోస్ట్ చేశారు. చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఉండేది, అప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ గారు ఎంపీగా ఉన్నప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా ఉండేవారు, వాళ్ళు రాశారు సముద్రం ఒక దగ్గర ఆఫీసర్ ఒక దగ్గర ఎలా కంట్రోల్ చేస్తారు. మన హైదరాబాద్లో కూర్చొని మీరు బంగాళ బే ఆఫ్ బెంగాల్ కంట్రోల్ చూడ ఎక్కడ అవుతుంది అది పట్టుకొని రావుడు గారు డీజీ అయితే వెళ్ళారు సార్, ఇట్లా రాశారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు స్టే ఇన్ వైజాగ్, మీరు పర్మిషన్ ఇస్తే ఆఫీస్ మారుస్తా అంటే అప్లికేషన్ దేవాయ అన్నట్టు దాని మీద రాశారు షిఫ్ట్ అని జీవో వచ్చింది. అట్లాగే రాముడు గారు చాలా పాజిటివ్ కోర్స్ దగ్గర, బికాజ్ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ రీజన్ ఏంటంటే డీజీ గారు రాముడు గారు ఆయన ఏది వెళ్ళే ఆయనకి ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఇవన్నీ ప్రపోజల్స్ పెట్టారు ఆయన, ఈ పోలీస్ స్టేషన్స్ అన్నీ ఉన్న ల్యాండ్స్ ఇప్పుడు మనకి 21 అప్పుడు కోస్టల్ చెక్ పోస్ట్ పెట్టడం దాని టైంలో కోస్టల్ గార్డ్కి వైజాగ్లో ఒక ఆఫీస్ తప్పించి మిగతా ఈ మచిలీపట్నం కానీ ఎక్కడ కూడా బెంట్లో లేదు. మీకు ఇచ్చాపురం టు నెల్లూరు వరకు మీ సెక్టార్ వస్తుంది, మరి ఇన్ని సెక్టార్లు ఎలా మీరు ఒకటి ఏర్పాటు చేస్తారు? 21 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఆ పోలీస్ స్టేషన్లు స్ట్రక్చర్ అదే యాక్చువల్గా ఆర్గనైజేషన్ని స్ట్రెంగ్థన్ చేయాలంటే చాలా మంచి వ్యవస్థ అది. అక్కడ ఇప్పుడు టెరిటోరియల్ సీ వరకు మన స్టేట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. టెరిటోరియల్ సీ అంటే 12 నాటికల్ మైల్స్. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేవీ కోస్ట్ గార్డ్కి ల్యాండ్ మీద జ్యూరిస్డిక్షన్ లేదు, వాళ్ళకి సమ్టైమ్స్ ఇంక్లూడింగ్ టెరిటోరియల్ సీ కంకరెంట్ జ్యూరిస్డిక్షన్ ఉంది. ఆ జ్యూరిస్డిక్షన్ సెంట్రల్ స్టేట్ ప్రాబ్లంలో కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అనమాట. ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఈజ్ ద స్టేట్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం కానీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్కి ఫండింగ్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రికరింగ్ ఎక్స్పెండిచరు మ్యాన్ పవర్ సప్లై అంతా స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు 18 బోట్స్ ఉండేవి, 18 బోట్స్కి డీజిల్ పెట్రోల్ అంటే కొన్నాళ్ళకు 5 ఏళ్ళు వాళ్ళు ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఇవ్వలేదు, రిపేర్స్ చాలా కాస్ట్లీ అవి, అవి ఇప్పుడు చాలా వరకు ఆఫ్ రోడ్ అయి ఉన్నాయి ఆఫ్ దిసి. అయిన తర్వాత పోలీస్ స్టేషన్లు కట్టాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి అన్ని రకాలు లైఫ్ బోట్స్ అన్నీ ఇచ్చారు, టీవీలు ఈవెన్ వంట చేసుకోవడానికి కూడా గ్యాస్ స్టవ్లు అన్నీ ఇచ్చారు. అవి నెంబర్ 1 ఉన్నట్టు ఎవరికి తెలియదు, నెంబర్ 2 ఉన్నా యూజ్ చేసుకోవడం కూడా ఎవరికి రాదు, నెంబర్ 3 మ్యాన్ పవర్ మేనేజ్మెంటు. ఇప్పుడు తమిళనాడులో బాగుంటుంది కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, కారణం ఏంటంటే అక్కడ వాళ్ళకి ఎల్టీటీ ప్రాబ్లం వచ్చింది, వచ్చిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళు యాక్చువల్లీ ఇనిషియేట్ చేసుకున్నారు పోలీస్ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ కోస్ట్. దాంట్లో వాళ్ళకి బోట్స్ వాళ్ళ గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్, మ్యాన్ పవర్ కూడా ఇప్పుడు మన ఏపీఎస్పి ఆ రిక్రూట్మెంట్లో రిక్రూట్మెంట్ చేసుకుంటారు, గ్రేహౌండ్స్కి ఎట్లా వస్తారు కుర్రలు అట్లా కోస్టల్ సెక్యూరిటీ. కానీ మన దగ్గర వచ్చేసరికి పనికి అంటే పనిష్మెంట్ డిపార్ట్మెంట్గా అందులో వేయడం, తర్వాత ఈత రాణులను కూడా తీసుకొచ్చి కోస్టల్ గార్డ్లు వేశారు. అదే కాదు 1872 పోస్ట్ ఇన్ శాంక్షన్, అందులో ఇప్పుడు ప్రజెంట్ స్ట్రెంత్ 500 600 మధ్యలో ఉంటుంది, టెక్నికల్ స్టాఫ్ ఉంటారు ఈ బోట్స్ రన్ చేయడానికి, అది కొరత. ఇవన్నీ అడిగితే నోబడీ రెస్పాండ్స్. కనీసం ఈత రాని వాళ్ళు తీసుకొచ్చి కోస్టల్ గార్డ్లు వేస్తే ఉపయోగం ఉంటుంది అక్కడ, అది ఏ ఆలోచన లేదు, యాక్చువల్ ట్రైనింగ్ లేదు. ట్రైనింగ్ ఇవ్వాలంటే మనకి అడగ్గా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు కొంత ట్రైనింగ్ స్టార్ట్ చేశారు,
ఇప్పుడు కోస్ట్ గార్డ్ నాకు రిలేషన్ బాగుండేది కాబట్టి వాళ్ళు ఇవ్వటానికి అంగీకరించారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ ట్రైనింగ్కి ఉండడానికి వసతి లేదు, కనీసం మన ఆఫీస్ నుంచి పంపించడానికి వెహికల్ కూడా లేదు. ఆ వెహికల్ అడిగితే ఒక మీటింగ్లో ఒక డీజీపీ ఏమో ఇగో మన దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి ఎవరికెన్ని కావాలన్నాడు. మనం ఏదో పాండవుల్లాగా నాకు ఐదుగుడిలో ఇస్తాలని ఒక్కొక్క బస్సు పెట్టారంటే కోస్ట్ సెక్యూరిటీ గారు అది ఉంటుందా ఆర్గనైజేషన్ అన్నాడు. ఇంకా ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న హెడ్స్ ఉన్నప్పుడు అవి చాలా కష్టం. అవి సార్ ఇప్పుడు సీ మీద ఎక్కడైతే బీచ్ నుంచి సీ మీదకి వచ్చేసరికి డీప్ సీకి వచ్చేసరికి వాళ్ళ కోస్టల్ గార్డ్ ఉంటుంది అంటే ఎన్ని కిలోమీటర్లు మీరు పెట్రోలింగ్ చేస్తారు? ఇప్పుడు మన సముద్రం స్టార్ట్ అయిన నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు స్టేట్ జూరిస్డిక్షన్ అండి. ఈ 12 నాటికల్ మైల్స్లో కూడా కోస్ట్ గార్డ్కి ఉంది, ఈవెన్ నేవీకి కూడా అధికారం ఉంది కంకరెంట్. ఇప్పుడు మనం ఎక్సైజ్ కేసు పట్టుకోవచ్చు కదా పోలీసు, కస్టమ్స్ కేసు పట్టుకోవచ్చు, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం ఏదో చేస్తాం. అట్లా జూరిస్డిక్షన్ వైజ్ ఉంది అందరికీ. మనకి పరిమితం ఏంటంటే 12 నాటికల్ మైల్స్. ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కేసెస్. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కర్ణాటక తమిళనాడు వాటిల్లో ఇన్వెస్టిగేషను కేసు రిజిస్ట్రేషన్ ఉంది. మన కోస్టల్ సెక్యూరిటీలో చట్ట ప్రకారం ఉంది మనకు పవరు, బట్ అది చేయనివ్వరు. అంటే ఎఫ్ఐఆర్ చేయట్లేదు. నేను అది ప్రయత్నం చేశాను. అట్లానే ఇప్పుడు తమిళనాడు అక్కడ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, బడ్జెట్ పవర్స్ అన్నీ ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లా ఉంటుంది. అది నేను ఉన్నోడు తీసుకొచ్చాను, ఫైనాన్షియల్ పవర్స్ వరకు తీసుకొచ్చాను. మిగతా రాష్ట్రానికి అడ్డం పడ్డారు. ఈయనే పెద్దోడు అయిపోతున్నాడు, ఈయనంతటి ఈయనే రాజ్యాన్ని డిక్లేర్ అట్లా మాట్లాడారు. ఎవరండి? వి కాంట్ బ్లేమ్ ది పర్సన్, ఇట్ ఈస్ సిస్టమ్. అలా ఉంటారు మనుషులు. సార్ ఇప్పుడు ఆ బెల్ట్లో మీరు చేస్తున్న టైంలో మంచి కేసు ఏమైనా క్యాచ్ పట్టుకున్నారా? ఏదండి? ఆ కోస్టల్ దీంట్లో మంచి క్యాచ్ ఏమైనా పట్టుకున్నారా? మంచి క్యాచ్ అంటే ఇప్పుడు మనది చిన్నపిల్ల పుట్టగాన ఆ పిల్లని పెంచడం, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అదంతా ప్రొవైడ్ చేయగలిసాం. మీ ఉన్న టైం పీరియడ్లో ఏమైనా క్యాచ్ ఏమి దొరికాయండి? ఎవరైనా స్మగ్లర్స్ రావడం కానీ ఆ చేయనివ్వరు కదా, లేదు కదా మన దగ్గర. ఇప్పుడు బోట్ పెట్రోలింగ్ లేదు, ఆఫ్ రోడ్ మ్యాన్ పవర్ లేరా, స్కిల్ ఉన్న వాళ్ళు లేరు. తమిళనాడులో దొరుకుతుంటుంది అప్పుడప్పుడు స్మగుల్ గోల్డ్ పట్టుకుంటారు కోస్ట్ గార్డ్. అంటే ఇచ్చాపురం నుండి మీకు తడ వరకు ఉంది జూరిస్డిక్షన్ ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ పెద్ద బెల్ట్ అదే కదండి, 975 కిలోమీటర్స్. ఎన్ని పెట్రోలింగ్ ఉండాలి యాక్చువల్ నామ్స్ ప్రకారం? యాక్చువల్గా ఇంకొక 30 బోట్లు మనకు రావాల్సి ఉంది. కానీ ఇన్నో 20 వచ్చాయి. 18 వచ్చినాయి, 18 6-7 పనిచేస్తున్నాయి. 6-7 కూడా రోజుకి ఇన్ని గంటలు తిరగాలని ఉంటుంది, అన్నీ కూడా తిరగలేవు ఎందుకంటే పెట్రోల్ అంటే డీజిల్ ఏదో నామకి వస్తుంది అంతే. ఓ, ఇట్ ఈస్ సైకలాజికల్. బట్ అవసరం దా. అట్లాగనే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం ఓపెన్ మాట్లాడుతాం. నేను 592 కోస్ట్లు వెళ్ళేస్తున్నాయి. 592కి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కోస్టల్ సెక్యూరిటీ గార్డ్ అనండి, లేకపోతే ఏదో ఒక పేరు. రోజుకు 100 రూపాయలు హండ్రెడ్ అండి, 3000 రూపాయలు ఎంత, 2.5-3 మా అయితే 5 కోట్ల లోపు బడ్జెట్ ఇవ్వండి అని అడిగితే ఆయన అప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీ ఏమంటాడు, నువ్వు ఎంత ఆదాయం తెస్తావు గవర్నమెంట్కి అన్నాడు. ఆదాయం ఏంటండి అక్కడ అందుకు జరిగేది? అక్కడ మీకు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే గవర్నమెంట్ టిపికల్. నాకు షాక్, నాకు ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏంటి ఆదాయం తీయడం అంటే అర్థం కాలేదు. మాకు ఎట్లా వస్తుంది సార్ ఆదాయము అని అన్నాను. అంటే నువ్వు పోర్ట్ మీద సెస్ విధించు, అది వసూలు చేయు అంటాడు. దేని మీద అండి? పోర్ట్స్, ఇండస్ట్రీస్ ఉంటాయి కదా కోస్ట్లో, 0.5 కిలోమీటర్ వరకు కోస్టల్ సెక్యూరిటీ జూరిసెక్షన్ ల్యాండ్ మీద. ఓకే, అంటే ఈ ఉన్న పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద సిటీస్ అన్నీ కూడా మనలోకి వస్తాయి. అన్నీ కూడా సిఆర్జెడ్ వైలేషన్సే. మా స్మార్ట్ డిఎస్పీ ఉండేవాడు సార్, అందరికి నోటీసులు ఇద్దాము ఇలా సిఆర్జెడ్ వైలేషన్సే. అరే బాబు, నేను రిటైర్ అయ్యి ఉంటున్నాను, ఏదో వైజాగ్ ఫ్యామిలీ గట్ సెటిల్ అవుదాం అని వచ్చాను నేను. నువ్వు నోటీసులు ఇస్తే నన్ను రేపే ట్రాన్స్ఫర్ చేస్తారు. రెండు పనులని అసలు మేజర్ సెక్యూరిటీ అక్కడే కదా. బొంబాయి లాంటి ఇష్యూ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? మొన్న వైజాగ్ నుంచి పలాస్ వెళ్తే పట్టుకున్నారు అని లాస్ట్ టైం మొన్న. దిస్ థ్రెట్ ఈస్ దేర్.
అది చెప్పామనుకోండి ఆడ ఇంకా వెనక్కి వెళ్ళిపోతాడు అప్పుడు. అవును కరెక్టే అంటాడు. మళ్ళీ ఫెసిలిటీస్ ఇప్పుడు ఏం కాదండి, దీనికి ఒక 5 కోట్లు అనుకోండి, ఈ నేను చెప్పిన వాలంటీర్స్కి. ఇది మళ్ళీ అదర్ స్టేట్స్లో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. తమిళనాడులో హోమ్ గార్డ్స్ ఇచ్చారు మన దగ్గర 150 శాంక్షన్ అయితే 150 ఎగ్జిస్టింగ్, 150 మళ్ళీ లాగేశారు. అట్లాగే 28,000 మంది ఉన్నారు గుజరాత్లో. గుజరాత్ కోస్ట్ అనీవేన్ ఉంటుంది. ఒడిస్సా కూడా, ఒరిస్సా పెద్ద స్ట్రాంగ్ లేదు మన మీద, అంటే మన మీద కొంచెం బెటర్ అనిపిస్తుంటుంది. ఆహా, అసలు ఒరిస్సాలో నేను పెరంపూర్ వెళ్ళి అక్కడ డిఐజీ ఉంటాడు, ఆయన కలిసి కోస్టల్ సెక్యూరిటీ అండి చూద్దామని వచ్చారు. పోలీస్ కోస్టల్ సెక్యూరిటీ పోలీసు ఒకటి ఉందా సార్ అన్నాడు. కానీ పారాదీప్లో పెద్దదే ఉందండి. పారాదీప్ అంటే బస్ వీళ్ళు కోస్ట్ గార్డ్ నేవీ ఆర్గనైజేషన్, కోస్టల్ సెక్యూరిటీ అయితే మనకంట హీనంగా ఉంది అక్కడ నేను చూసిన మేరకి. వెస్ట్ బెంగాల్ అండి? వెస్ట్ బెంగాల్ కూడా తక్కువ. అక్కడ వెస్ట్ బెంగాల్ది అది గ్రీన్ టైగర్స్ అని, అది తమిళనాడులాగే. ఇప్పుడు సుందర్బాన్స్ ఉన్నాయి కదా, గంగా ప్లాన్, గంగటిక్ ప్లాన్, అది కూడా అనీవెన్. బట్ అక్కడ కొంతమేరకు ఆ టైప్ ఆఫ్ ఫోర్స్ ఉంది, కానీ కోస్ట్ గార్డ్ అంత స్ట్రాంగ్ లేదు. ఫస్ట్ తమిళనాడు అని చెప్పుకోవాలంటే, తర్వాత మన సౌత్కి వచ్చేసరికి కేరళ ఓకే. అంటే ఇల్లు కేరళ, కర్ణాటక, తమిళనాడు స్టేట్స్ దే ఆర్ ఫార్వర్డ్ టు ప్రొవైడ్ ఎనీథింగ్. అదే వాళ్ళకి ఎల్కెటి ఉంది కదా, ఉన్నా లేకపోయినా కొంత ఎందుకో సమూహ అవగాహన బాగుంటుంది. ఈ కోస్ట్ గుజరాత్కి వచ్చేసరికి ప్రాబ్లం, ముంబై అటాక్ తర్వాత ఇది అంతా వచ్చింది. అటాక్స్ ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు. యాక్చువల్గా మన ట్రైనింగ్స్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మన దగ్గర పెడదాం మచిలీపట్నంలో. అక్కడ 200 ఏకర్స్ ఎంత ల్యాండ్ కూడా ఉంది, అదేదో పాలెం పేరు, అది పెద్దపాలెం ఏదో ఉంది. చేస్తే తర్వాత 2 అన్నారు, సౌత్ ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి. ఆ ట్రైనింగ్ సెంటర్ ఒకటే ఉండాలా, లాంగ్వేజ్ అది ఇది అని చెప్పి ఫైనల్లీ అటు తీసుకుపోయారు గుజరాత్కి. తీసుకుపోయి ఇక్కడ ఏమంటారు, ట్రైనింగ్ సెంటర్ అంటారు. ఆ ట్రైనింగ్ సెంటర్ పోనీ అప్పాలోనే భాగం కాదు, మరి ఒక సెంటర్ స్టేట్ కోర్ట్ సెంటర్, ఇవన్నీ ప్రపోజల్స్ ఉన్నాయి. అట్లానే రిజర్వ్ బెటాలియన్స్ 2 శాంక్షన్ అయినాయి మనకి ఆంధ్రప్రదేశ్కి, అంటే 2,000 మంది ఫోర్స్. అది కూడా పెద్ద ఇనిషియేషన్ లేదు. తర్వాత ప్రతిదానికి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఫైనల్లీ ఎప్పుడు ప్రాబ్లం వస్తుందనేది మనం చెప్పలేము. అంటే ప్రాబ్లం రాకూడదని భగవంతుని కోరుతాం, బికాజ్ మన కోస్టల్ బోర్డర్ పోరస్ అండి, ఎక్కడి నుంచి ఎవరైనా ఎంటర్ కావచ్చు. ఇది ఇది సీల్ చేయడం కానీ వేరే కానీ వీలు పడదు. ల్యాండింగ్ పాయింట్స్ సముద్రంలోకి ఏముంది, ఆమాత్రం ఏమాత్రం ఈత వచ్చినాడు కొంచెం హ్యాండిల్ చేయగలిసిన ఎవరైనా వెళ్ళిపోవచ్చు. కానీ అదే మీరు ఉన్న టైంలో ఇంటెలిజెన్స్ కూడా బాగా డెవలప్ చేశారు. ఇంటెలిజెన్స్ అదే వింగ్ కావాలి మనకి, అది చేసాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ రకరకాల ఆఫీస్ అక్కడ వైజాగ్లో పెట్టి, అంటే ఎక్కడ ఏ ఉద్యోగం చేసినా నాకు నేను కష్టపడ్డాను కానీ, బట్ వ్యవస్థకి అయితే సపోర్ట్ వేరేది మనకి చేయక్కర్లే. వ్యవస్థకి మనం మేలు చేయగలిసిన వాళ్ళు అయినా సార్. అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? కోస్టల్ తర్వాత నెక్స్ట్ ఎక్కడ రిటైర్ అయిపోయాను. అక్కడ రిటైర్ అయిన తర్వాత ప్రైవేట్గా కన్సల్టెన్సీని ఉండేది అక్కడ కూడా హాయిగా. సార్ ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో 89లో వచ్చిన మీరు 2020లోనో 1999లో రిటైర్ అయి ఉంటారు. ఆ మార్పులు ఏమొచ్చాయి ప్రజలకి పోలీసుల మధ్యన ఆ ట్రస్ట్ ఇంకా పెరగాలంటే ఏం చేయాలి? మనది పోలీస్ వ్యవస్థ మిలిటరీ అంటే బ్రిటిష్ వ్యవస్థ అండి. బ్రిటిష్ వ్యవస్థ అంతా రెజిమెంటల్ హైరార్కీ ఇది ఉంటుంది. ఆ దాంట్లో మనం స్వతంత్రం రావడం, మనం డెమోక్రటిక్ లైన్ ఆఫ్ పోలీసింగ్ ఇదంతా అప్పుడప్పుడే మేము సర్వీస్లో చేరినప్పుడు అప్పుడు ఊహలు కలిగినాయి. ఆ తర్వాత రాను మైత్రి పోలీసు, కమ్యూనిటీ పోలీసింగ్ ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ పోలీసు ఇవన్నీ వచ్చినాయి. వచ్చి
ప్రాబ్లం ఏంటంటే డ్యూటీ నేచర్లో తేడా ఉంది. డ్యూటీ నేచర్ అంటే ఇప్పుడు మనం మన సబ్జెక్ట్స్ ఎవరు మనుషులు, మనుషులను పట్టుకోగానే ఏమవుతుంది వాళ్ళ ఫ్రీడమ్ పోతుంది. ఫ్రీడమ్ అనేది మనిషికి ఊపిరి లాంటిది. ఎప్పుడైతే మనం డిటైన్ చేసామో ఊపిరి ఆగిపోయినట్టు ఊపిరి ఆడినట్లు అవుతుంది మనిషికి. ఆ నెగిటివ్ని మనం ఓవర్కమ్ కావాలంటే వాళ్ళకి ఎంతో మనం మర్యాదగా మంచిగా సెటిల్ చేయాలి. దానికి కాంట్రడిక్టరీ పోజ్ ఏంటి, మర్యాదగా మంచిగా క్రిమినల్ ట్రీట్ చేస్తే వాడు వింటాడా? ఒక పాయింట్ ఉంది, అర్థమైంది. ఇట్ ఈస్ ఆల్ డీలింగ్ అండ్ ఓవర్కమ్ ది సిచ్యువేషన్, అది రావాలి. రెండు, మనకి ఇంకొక మిస్నోమర్ ఏంటంటే గవర్నమెంట్ సర్వెంట్స్కి మనకు సీట్ రాగానే మనమే దానికి అన్నింటికీ మూల కారణం అన్నట్టు ఉంటుంది. బట్ దానికి మనకి ఇచ్చే జీతం కానీ ఇదంతా పబ్లిక్ ట్యాక్స్ మనీ. ఆ పబ్లిక్ వచ్చినప్పుడు కనీసం కూర్చోమనకపోయినా నిల్చోనైనా ఫ్రీగా వాడిని, మరి నీ బాధ ఏంటి నీ అన్నది అడిగి మెనీ ఇష్యూస్ మనం తీర్చలేం. చేస్తాం చూస్తాం అంటాం కానీ దిస్ ఈజ్ ఓన్లీ అడి. ఎంతో ఆవేదనతో వస్తాడు మనందరికి, వచ్చినప్పుడు కొంత ఆవేదన తగ్గుతుంది. చేయలేము, ఆ చేయలేమన్నది కూడా ఆయన తెలుసు పౌరునికి. ఇప్పుడు మీరు అన్నారు పోలీస్ మీద హై ఎక్స్పెక్టేషను, బట్ ఆ ఎక్స్పెక్టేషన్ చేరలేకపోతున్నారంటే ఈ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను ఫిలప్ చేయాలంటే ఒకటి మనలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. నేను ఒక హ్యూమన్ బీయింగ్ని, నాకు ఈ భగవంతుడు అవకాశం ఇచ్చాడు, నేను నాలాంటి వ్యక్తి అతను. ఇప్పుడు మనకి మనకి నిజంగా ఆత్మ పరమాత్మ చూస్తే మనలో భగవంతుడు ఉన్నాడు, మీలోనే భగవంతుడు ఉన్నాడు. కాబట్టి నిజంగా దేవుడి మీద భక్తి, దేవుడి మీద భావం ఉన్నవాడు నా భగవంతుడి గురించి నాకు తెలియదు నెంబర్ వన్, ఉన్నాదని చెబుతాను, నమ్ముతాను, గౌరవిస్తాను. బట్ నీ భగవంతుడు నేను గౌరవించాలి, బట్ భగవంతుడు ఒక్కడే కదా. ఇటువంటి డైలమాస్ అన్ని ఓవర్కమ్ కావాలి, ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. రెండు, ఇప్పుడు మనకి గవర్నమెంట్ జీతాలు బాగానే ఉన్నాయండి, బేసిక్ నీడ్స్ సరిపోతుంది వచ్చిన జీతం వచ్చారని. దానికోసం మనం బయట ఎవరిని ఆచరించాల్సిన అవసరం లేదు. రెండు, మన డ్యూటీలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీటితో మనం పనిచేయగలిస్తే. మూడోది ఏంటంటే చట్టాలపైన అవగాహన కావాలి మనకి. ఇప్పుడు ఈ చట్టం ఉంది, ఈ చట్టం దానికి ఉద్దేశం ఏంటి, ఏ పరిస్థితిలో ఏ సంవత్సరంలో చేశారు, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న మనుషులు వాతావరణం. ఇప్పుడు ఎప్పుడో మనం దొంగతనం చేశారని చిన్నప్పుడు మనకి శ్రీకాకుళం కదా, పెద్ద ఇంట్రెల్లోలు పులిట ఇలాగ కొన్ని కులాల ఒక ఇది ఉండేది. ఇప్పుడు అది లేదు కదా, లేకపోతే స్టూవర్ట్పురం గ్యాంగ్, పక్కన అస్కా వరుస ఆ గ్యాంగ్, ఇవే వాళ్ళ మూమెంట్స్ ట్రాక్ చేయడమే. పౌర్ణమి అమావాస్య రాత్రులని సిఐడి నుంచి ఒక సర్క్యులర్ వచ్చేది, డార్క్ ఫార్నైట్. ఇప్పుడు అవేమి లేవు. ఇప్పుడు అంతా దొంగతనం అయిందని సరే సెల్ ఫోన్ పెట్టేసరికి ఆ టైంలో ఆ ప్లేస్లో ఏ కాల్ ఉంది, ఇట్ ఈస్ వెరీ ఈజీ. యాక్చువల్గా కష్టం కూడా లేదు పట్టుకోవడానికి. అప్పుడు అంత కష్టపడేవాళ్ళు వాళ్ళు, మైండ్ ఉండేది. యాక్చువల్గా నేను ఫస్ట్ పోస్టింగ్లో నల్గొండలో ఛార్జ్ తీసుకోగానే ఒక మర్డర్ కేసు నాకు అప్పచెప్పారు ఖాన్ గారు. అదేంటంటే రియల్ నేరస్తులు వేరు, బట్ అనుమానస్తులు అని చెప్పి వేరే వాళ్ళు అమాయకులను పెట్టేశారు. ఆయన అదేంటంటే ఇంట్లో మట్టిల్ అది మట్టిల్ ద ఫ్లోర్ మీద మర్డర్ చేసి ఇంటి ఆవరణలో భాగంలోనే సేవ దొరికింది. బట్ బయట వాళ్ళు ఎవరి మీద పెట్టేసి వాళ్ళు చనిపోయారని ఇల్లు గట్ట అలికేశారు. అలికేసిన తర్వాత అమాయకులని పెట్టారు బాగా, అంటే మనం బాగా అంటే ఇక్కడ పాలి వాళ్ళు అంటారు. అయితే ఖాన్ గారు నిఫ్షించి చూస్తున్నాయని ఫస్ట్ ఇచ్చారు. ఆ కేసు ఇచ్చిన తర్వాత హైదర్ ఖాన్ అని ఒక ఎస్ఐ ఉండేవాడు, రూరల్ ఎస్ఐ. ఆయన కొంచెం క్రైమ్ వర్క్ నాలెడ్జ్ ఉందని అందరు చెప్తే పిలిచాను. పిలిచి చూడయ్య ఎస్పీ గారు ఇచ్చారు, మరి కేసు డిటెక్ట్ చేయాలా, కరెక్ట్ పర్సన్ ఫిక్స్ అప్ చేయాలి అని అందరం కలిసి సీన్కి పోయాము. నకరేకల్ది
వెళ్ళిన తర్వాత అక్కడ మట్టి తవ్వాడు ఆరు అంటే మట్టి ఫ్లోర్ కదా మట్టి తవ్వేసరికి తవ్వి నీళ్లు పోసాడు కొంచెం నీళ్లు పోయగానే ఈగలు వచ్చి చేరినాయి అక్కడ సార్ ఇక్కడే జరిగింది మాట అంటే అది అంటే ఆ నారెడ్జి అదే ఇప్పుడు రక్తాన్ని వాసనకి ఈగలు వస్తాయంట చెప్పి మరి ఇక్కడే జరిగిందంటే వీళ్ళే చేస్తుంటారు సార్ చూస్తే గోడ మీద ఎక్కడ చిన్న రక్త మరక కనిపించింది ఇంట్లో వీళ్ళే చేశారు సార్ అన్నట్టు బావిలో పోయేవారు వేరే వాళ్ళు పెట్టారు కానీ అన్న తర్వాత ఇంటి వాళ్ళు పిలిచాడు అరే బాబు ఇక్కడే జరిగింది వేరే వాళ్ళు కాదు కదా మరి చెప్పండి నిజము అమాయకులు ఎందుకు ఇచ్చేస్తారంటే అవును సార్ పొరపాటు అయింది మేమే చేసాం అప్పుడు ఒక కుర్రవాడు జస్ట్ ప్రైమ్ ఏజ్ 20-21 సంవత్సరం సత్తయ్య అని ఉంటుంది ఆయన్ని నేరస్తుడికి పెట్టారు ఆయన ఇప్పుడు ఒక స్కూల్ రన్ చేసుకుంటున్నాడు ఎప్పుడు పాపం ఫోన్ చేస్తుంటాడు ఇన్నోసెంట్ పర్సన్ వాజ్ ఇదనమాట అట్లా ఇంకొక డబుల్ మర్డర్ అయింది ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు ఉండేవారు 12 మంది ముద్దాయిలు యాక్చువల్గా 6 చేశారు డబుల్ మర్డర్ ఆయన వచ్చి 6 చేశారు కాబట్టి 6 మీద ఉంచి మిగతా వాళ్ళు తీసేయాలి సార్ అంటుండ దగ్గరికి వచ్చి తీసినందుకు నేను ఎవరండి అది ఇన్వెస్టిగేట్ చేయాలా చేసి నిజంగా మీరు చెప్పింది కరెక్టే తీస్తున్నా కానీ మీరు వచ్చి తీసేయండి అంటే తీయవన్నా నేను అంటే కోపంగా మన ఎస్పీ గారు జయచంద్ర గారు ఉండేవారు ఆయన దగ్గరికి వెళ్ళి మీ డిఎస్పీ గారు కొత్త ఆయనండి ఇలా అంటున్నాడు అంటే నిజమే ఆయన ఎంత కరెక్టే కదా సరే ఆయనకి ఇన్వెస్టిగేట్ చేయమంటాను అని అన్నాడు తర్వాత ఇన్వెస్టిగేట్ చేశాను చేసిన తర్వాత కరెక్ట్గా 6 ఉన్నారు అందులో 6 మీద ఛార్జ్ షీట్ అది వేసాం అప్పటి నుంచి గోవర్ధన్ రెడ్డి గారు నాకు ఫ్రెండ్ అయ్యి నాకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చినా ఆయనే అడ్డపడతాడు మా డిఎస్పీ గారిని చేయొద్దు మీరు మంచోడు అలా అంటే మీరు చెప్తున్నట్లుగా మర్డర్ జరిగినప్పుడు చిన్న ఇష్యూని కూడా మనం జాగ్రత్త చూస్తే ఒక లీడ్ దొరుకుతుంది అట్లానే మన వైజాగ్ కూడా మర్డర్ ఫర్ గెయిన్ అయింది ఒకసారి అది సంభవం అంతా మెషప్ చేశారు నేరస్తులు బాగా రిచ్ పీపుల్ వీడు అనుకోకుండా ఆ రోజు లాండ్ ఆడ వాళ్ళంతా మెస్ చేశారు నేను క్రైమ్లో ఉండి అంటే స్కూటర్ ఒకటి కనిపించలే విక్టిమ్ తాలూకా స్కూటరే కనిపించలే మరి మర్డర్ ఫర్ గెయిన్ కింద వస్తాయి కదా నేను అని మరి క్రైమ్ మాకు ఇవ్వండి అని అన్నాను అప్పుడు సిపి గారు కూడా లేరు దుర్గాప్రసాద్ గారు ఆ రోజు సెలవులు ఉన్నారు సీతారామరావు గారు ఉంటే చెప్పాను నేను సార్ ఇది ఏదో ప్రాబ్లం ఉంది సార్ వీళ్ళు చనిపోయిన వాళ్ళ మనుషులు కూడా వాళ్ళు ఇల్లు అటాక్ చేసి ఉన్నారు మనం న్యాయం చేయకపోతే ఆవేశంగా ఉన్నారు కేసు మాకిస్తే మేము చూస్తాము అన్నాను ఆయన మేము అప్పుడే చేయవయ్యా నువ్వే చేయన్నాడు పిలిచి చెప్పాను వీళ్ళకి అరే మీరు ఆవేశం పడద్దు నేను చూస్తానని నేను న్యాయంగా వ్యవహరిస్తాము అది ఏం చెప్పి అందులో ఏంటంటే ఆ మనిషి అంటే అక్యూజ్డ్ తాలూకా అపార్ట్మెంట్లోనే సేవ ఉంటుంది ఆయన నేరస్తుడు కాదు ఎవరో చంపారంటాడు నువ్వు దీనికి నేను ఎక్కడ మాట్లాడగాను ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటే నన్ను మీరేం తీసుకురావాలి బలవంతాన నాతో నేనే వచ్చి ఉండాలి అంతే రెండో జరుగుతుంది సర్కంస్టెన్స్ చెప్పండి అన్నాను నేను అంటే ఇంక చెప్పడు అప్పుడు ఫైనల్లీ సిపి గారు రిమాండ్ చేసే ముందు కూడా ఫోన్ చేశారు నాకు ఏమయ్యా ఆర్ యూ కన్విన్స్డ్ అన్నాడు అంటే అవును సార్ దీనికి సమాధానం చెప్పానండి సార్ నాకేం నాకేం శత్రువు కాదు కదా అంటే నువ్వు సాటిస్ఫై అయితే ఇంకా గో హెడ్ అన్నాడు అట్లా తర్వాత ఆయన ఒప్పుకున్నాడండి ఎవరు ఎక్కించాడు అది వాస్తవం అదే ఒప్పుకోడు ఆ సర్కంటెన్స్ బట్టి బిల్డప్ చేసుకో మనకి స్ట్రాంగ్ అది అదర్వైజ్ నాకు ఒక మ్యాజిస్ట్రేట్ని తెచ్చారు తర్వాత ఆయన జడ్జికి రిటైర్ అయ్యారు తర్వాత ఒక డీజీ బ్రదర్ని తీసుకొచ్చారు ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఆయనే ప్రూవ్ చేసుకోవాలి అట్లా రకరకాలు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళతో చెప్పించారు నాకు ఇన్ఫ్లుయెన్స్ ఫైనల్లీ లాస్ట్లో కోర్టుకు పంపించే ముందు కూడా సిపి గారు అంటే ఆయన నా నేచర్ తెలిసిన మీద నమ్మకం ఉంది కాబట్టి అది అట్లా వైజాగ్ ఒకసారి ఒక ఇద్దరు దొంగలు ఉంటారు మోటార్ సైకిల్ దొంగతనం చేస్తారు వాడేమంటాడు నేను వెనక ఫిలిన్ రైడర్ వెనక్కి చూడడానికి వెళ్ళానంటాడు చూడడానికి వెళ్ళాను నువ్వేమి సరదాగా టిఫిన్ చేయడానికి కాదు కదా దొంగతనం మోటార్ సైకిల్ తీసుకొచ్చారని ఆయన కూడా పెద్దడు వెస్ట్ గోదావరి వాళ్ళది నేటు ఫైనల్ అందులో కూడా వాళ్ళు సిపి గారు జరిగిపోయారు
పోతే అడిగాడు ఆయన నాకు. అడిగితే సరే ఇద్దరు మోటార్ సైకిల్ మీద వెళ్ళారు, మోటార్ సైకిల్ దొంగతనం చేశారు, ఒక్కడి మీద కేసు పెట్టి పెడితే ఎట్లా సార్ అన్నా నేను. అంటే నువ్వు సాటిస్ఫై అయితే ఇంకా దానికి లేదయ్యా, చేసి రిమాండ్ చేశాడు. అట్లా ఇంకొక కేసు ఉంటుంది మన ఇప్పుడు అప్సరా హోటల్ అనే వాళ్ళు, ఇప్పుడు ఆ హోటల్ ఉంది, ఆ హోటల్లో లిఫ్ట్లో వాడు టెలిఫోన్ దొంగతనం చేస్తాడు, ఉంటుంది కదా ఎమర్జెన్సీలు, చేసి వెళ్ళిపోతాడు. ఈ వాజ్ కాట్ రెడ్ హ్యాండెడ్ బై హోటల్ పీపుల్. వాడిని వదిలేయమంటారు, చిన్నవాడు చిన్న నేరము వదిలేయండి అంటారు. వీడు చిన్నవాడు చిన్న నేరం అంటే పెద్ద నేరాలకు వెళ్ళిపోతాడు వాడు. కావాలంటే అడ్మాన్షన్ అన్నీ ఉన్నాయి చట్టములు, చేయొచ్చు అని చెప్పి చెప్పాము. అలాగా రైల్వే స్టేషన్ అవన్నీ స్ట్రీట్ చిల్డ్రన్ లాగా ఉండి ఎక్కువ దొంగతనాలు అక్కడ ఉండేవి, అది పూర్వ 2 టౌన్ ఏరియా. అప్పుడు ఈ ఆలోచన వచ్చి యాక్చువల్గా పార్వతమ్మ గారు చెప్పారు, నాయన అలాంటి ఏదైనా స్కూల్ పెడదామన్నారు. అంతలో మన దుర్గాప్రసాద్ గారు, ఇక్కడ క్యాప్ అని ఒకటి ఉంది హైదరాబాద్లో, దీనికి రెడ్డి ఫౌండేషన్, సిఆర్ నాయుడు గారు ఇంటర్వ్యూ ఉంటారు ఆయన కూడా డైరెక్ట్గా, వాళ్ళు సూచన మేరకి అక్కడ మనం పాప హోమ్ పెట్టడం అది బాగానే రన్ అవుతుంది చాలా మందికి. సార్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సింపుల్ మెసేజ్? సింపుల్ ఏంటంటే హానెస్టీ, సిన్సియారిటీ, హార్డ్ వర్కింగ్, ఈ మూడు ప్రిన్సిపల్స్ ఎప్పుడైనా ప్రొటెక్ట్ చేస్తాయండి. రెండు, పోలీసులో మన క్రిమినల్ లా చెప్తుంది 99 అక్యూజ్డ్ పర్సన్స్ కెన్ బి లెట్ ఆఫ్, బట్ సింగిల్ ఇన్నోసెంట్ పర్సన్ కెనాట్ బి ఫిక్స్డ్. అది చేయగలిస్తే పర్టికులర్లీ పోలీస్ చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చాలా మేలు చేసినప్పుడు అవుతాం మనం. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్కి రండి, వచ్చిన వాళ్ళలో నిజాయితీగా కఠినంగా పనిచేయండి, వాళ్ళకి ఇప్పటికు డిపార్ట్మెంట్లో సక్సెస్ ఉంటుంది అంటున్నారు సూర్యప్రకాష్ గారు. 99 మంది నేరస్తులు బయట ఉన్నా పర్వాలేదు, కానీ ఒక్క నిజాయితీ పరుడు జైల్లో పెట్టకూడదు అనేది సిద్ధాంతం చెప్తుంది, దానికి అనుగుణంగా పనిచేయండి అంటూ సూర్యప్రకాష్ గారు సూచిస్తున్నారు. ఇది ఈ వారం సూర్యప్రకాష్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.